ఇప్పటికు వరకు అధికారం పొంది ఉన్నారు ఎవరంటే ధర్మకర్తలు, డీ ట్రస్టీలు. వాళ్ళు ముందు వరుసలో వచ్చి కూర్చోవలసింది వాక్యక్రమం ప్రకారంగా, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సమయంలో వారం పాస్టర్ గారి మీటింగ్స్ ఉన్నాయి. మనకి 31st ఉంది ఆల్ నైట్, దాని కొరకు ప్రార్థించండి. ఈ వారం ప్రార్థించవలసిన వారు సోమవారం పురుషుల్లో ఆకుమర్తి ఏబేలు, కేన్ ఓహోహు, కుషుమ రాజుబాబు, కర్రి పిలిపి గారు సోమవారం ఉండదు. మంగళవారం కోరాటి చిట్టిబాబు గారు, ఆర్ మనోహర్, జి జీవన్, సిహెచ్ నవీన్. బుధవారం బీరా రాహుల్, ఆకుమర్తి అబ్రహాం, బొంగ జోయల్, పి రాజు తూర్పాలెం. గురువారం ఓగూరి కియోఫాస్, కొప్పాడి రమేష్, సంసన్ చార్లస్, మట్ట సాత్విక్. శుక్రవారం కె సత్యప్రదీప్, కె దానియేల్, ఎన్ యానతాను, కె జాన్వెస్లీ. శనివారం కొప్పాడి రమేష్, టి గాబ్రియల్, ఎన్ అహరోను, గడ్డం విజయకుమార్. పురుషుల్లో అలాగే స్త్రీలలో గొడాల జయంతి సోమవారం అండి, కె చరణ్య, ఎల్లమెల్లి, షారోన్ కుమారి, ఆర్ సోలోమి. మంగళవారం పులిసిగంటి అనిత, మానుకొండ మనోహరమ్మ, ఇంజేటి సంజయరాణి, ఎన్ నాగపుష్ప. బుధవారం కర్రి మరియమ్మ, తాడి పద్మ, ఎం సువార్త, ఎన్ లూదియా. గురువారం మల్లాడి నయోమి, టి మేరీ, వై కరుణ, ఎం సాయికుమారి. శుక్రవారం ఆకుమర్తి షారా, కొప్పాడి దుర్గ, పి మాధురి, శంసాని సువార్త. శనివారం ఎన్ పిస్కిల్ల, పి నూతన, కొప్పాడి షారా, ఆకుమర్తి ఎలిజబెత్. వారం ప్రార్థించవలసిన వారు శుక్రవారం ఫస్ట్ కనుక వీళ్ళందరూ శుక్రవారం వచ్చిన వాళ్ళు లక్ష్యవరం చేసేయండి 31st. అలాగే 31st ఆల్ నైట్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అందరూ కూడా 8:30 లోపల మీరు సిద్ధపడి మీరు ఆ యొక్క ఆల్ నైట్ ప్రేయర్కి, అలాగే ప్రభు రాత్రి భోజనం ఉంటుంది, దాని కొరకు సిద్ధపడండి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలతో, సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు సిద్ధపడండి. అలాగే ఇంకా మనకు ప్రేమ మీద ఉంటుంది 5వ తారీఖుని, దాని కొరకు ప్రార్థించండి. అలాగే పాస్టర్ గారికి విజయవాడలో ఒక మీటింగ్ ఉంది, అలాగే కాకినాడలో ఒక మీటింగ్ ఉంది, కనుక ఆయన మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థించండి. అలాగే 5వ తారీఖు ప్రేమ మీదకి అమౌంట్ ఫ్యామిలీకి వచ్చి 500 రూపాయలు, ఇద్దరుంటే కనుక 300, ఇద్దరు దాటితే కనుక 500, అది గమనించండి. ఇన్ఛార్జీలకి, ట్రస్టీలకి అందజేయండి. ఇవి ప్రకటనలు. ఈ సమయంలో మనం అన్నప్రసన్న ఒకటి ఉంది, దాన్ని ఆరాధన అయిపోయిన వెంటనే కర్రి పిలిపి గారు, అలాగే మన టైటస్ సిద్ధపడని ఉండండి. ఈ సమయంలో మనం ఆరాధించుకుందాం, ఆరాధనలోకి వెళ్దామండి. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే మీ యొక్క స్థలంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరికి సిద్ధపడండి. అలాగే సిస్టర్స్ బాత్రూమ్స్ నీట్గా ఉంచండి, స్మెల్ వచ్చేస్తుందని చెప్తున్నారు, దాన్ని వెళ్ళిన వారందరూ కూడా వాటర్ కొట్టండి. ఇవి ప్రకటనలు. మీ పిల్లల్ని మీ సోదరులు తీసుకోండి, అటు ఇటు తిరగనివ్వద్దు. సమయం మనం ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీకు చేతులు పైకెత్తినట్లయితే దేవుణ్ణి ఆరాధించి, సహోదరి సహోదరులు ఇక్కడ ఉన్నారండి, ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేయండి, చేతులు పైకెత్తండి. నేను చెప్పక్కర్లేదు, మన దేవుని స్తుతించడానికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఆయన మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు ప్రభువా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి, మీకే వందనాలు ప్రభువా, మీ ఘనవనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఓ మా కొరకైన ప్రభు కలవరులు ప్రభువా, ఓ ఎంతగానో బలి అర్పణగా మారిపోయావు ప్రభువా. ఓ ఉదింపబడిన గొర్రెపిల్ల మీకు సూస్త్రాలు ప్రభువా. ఓ దేవన ప్రభు, మా ప్రియుడు నీవే ప్రభువా, ఓ మా సుందరుడు నీవే నాయన. ఓ దేవన ప్రభు, మా కొరకే ప్రభువా ఆ కలువుల్లో ప్రభువా
ఓ ఎన్నో దెబ్బలు తిన్నావు ప్రభువా, ఎంతో బరువు లేపావు ప్రభువా. ఓ దేవుని ప్రభువా, నీ చింగ ప్రభువా, మమ్మల్ని పొందుకోవటానికి కదా ప్రభువా. ఓ నీవు ఆ కలవరిలో దెబ్బలు తిన్నావు ప్రభువా. ఓ మేము స్వస్థ పొందుకోవడం కదా ప్రభువా. ఆ కలవరిలో నువ్వు ఎంతగానో గాయపరచబడ్డావు ప్రభువా. ఓ మీకు సోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఓ దేవుని ప్రభువా, నీ చింగ ప్రభువా. ఓ నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభువా, ఓ మీకు సోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఓ దేవుని ప్రభువా, 2000 సంవత్సరాల క్రితం నుంచే కూడా ప్రభువా ఓ మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. ఓ దేవ, మీరు ఇక్కడ వారు కాదని ప్రభువా. ఓ దేవుని, మీరు నాలో నుండి వచ్చిన వారని ప్రభువా. ఓ నాలో నీవు భాగమై ఉన్నావు అని ప్రభువా. ఓ నీవు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఓ ప్రియుడ, మీకు సోత్రాలు ప్రభువా. ఓ మీకు వందనాలు ప్రభువా. ఓ దేవుని ప్రభువా, ఎలాగైతే ప్రభువా ఓ ప్రభువా అగ్నిలో ఆ యొక్క గొల్లవాడు ప్రభువా ఓ మా కాలిపోయాడు ప్రభువా, ఆ సోలమోను కోసం ప్రభువా ఓ తన స్వరూపాన్ని కోల్పోయాడంట ప్రభువా. ఓ తన ఎంతగానో ప్రభువా సుందరవంతుడే ప్రభువా, ఓ కాని శరీరం అంతా కాలిపోయిందంట ప్రభువా. ఓ నా ప్రభు, మనుషులు చూడని నల్లవాడిగా మారిపోయాడంట ప్రభువా. ఓ దేవుని ప్రభువా, నీ చింగ ప్రభువా, ఆ కర్రవల్లో ప్రభువా, ఆ త్యాగాన్ని ప్రభువా ఓ మేము ఒక మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. ఓ నా ప్రభు, నువ్వు ఎంతగానో కృప ద్వారా ప్రభువా ఓ మాకు ఇచ్చినందుకు ప్రభువా. ఓ కాపర్లు ఇచ్చావు ప్రభువా, ప్రవక్తలు ఇచ్చావు ప్రభువా, ఓ సహోదరులు ఇచ్చావు ప్రభువా, అంత నీ యొక్క కృప ద్వారా ఇచ్చావు దేవా. ఓ మీకు సోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఓ దేవుని, నిజంగా ప్రభు, ఇదంతా ఏమీ కాదు ప్రభువా. ఓ ఇదంతా మీ ఉచితమైన కృపయే ప్రభువా. ఓ మీ కృపను బట్టి ప్రభువా ఓ మీకు సోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఓ మేము ఆరాధన చేస్తున్నాం ప్రభువా. ఓ నాయన, నిజంగా ప్రభువా, ఈ ఆరాధనలో మీరే ఉండండి ప్రభువా. ఓ మా సహోదరులో మీరే ఉండండి ప్రభువా. ఓ మా సంఘ కాపుర్లో మీరే ఉండండి దేవా. ఓ నిజంగా ప్రభువా, సముద్రపు వచ్చపు తోలు వెనక నుండి ప్రభువా, ఆ శక్కని మహిమలో నుండి ప్రభువా ఓ మాట్లాడిన దేవుడు ప్రభువా. ఓ ఈ యొక్క సమయంలో ప్రభువా ఓ మా సంఘ కాపుర్లో నుండి ప్రభువా ఓ నీవే నేరుగా మాతో మాట్లాడు ప్రభువా. ఓ ఏలీయేలు నుండి మాట్లాడిన దేవుడు ప్రభువా. ఓ ప్రవక్త మోషేలు నుండి మాట్లాడిన దేవుడు ప్రభువా. ఓ విలియం మేరన్ బ్రహ్మంలో నుండి ప్రభువా ఓ మాట్లాడిన దేవుడు ప్రభువా. ఓ నువ్వు మాట్లాడే దేవుడు అయినావు దేవా. ఓ మీకు సోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో మా సంఘ కాపుర్లో నుండి కూడా ప్రభువా నీవు అదే రీతిలో మాట్లాడే దేవుడు అయినావు ప్రభువా. ఓ ఈ యొక్క మెల్లని స్వరాన్ని ప్రభువా ఓ ఎందరైతే గుర్తిస్తారో ప్రభువా, వారు నీ వారే ఉన్నారు ప్రభువా. అనేక మంది ఈ యొక్క వాక్యం త్రోసివేస్తారు ప్రభువా ఓ, కానీ నీ వారు మాత్రం ప్రభువా ఓ నీలో వచ్చిన బాగాన ప్రభువా ఓ నాని చింగ ప్రభు, ఆ భాగం మాత్రం గుర్తిస్తుందండి ప్రభువా. ఓ మీకే సోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా. ఓ దేవ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే ఆరాధన, నీకే యేసయ్యా నీకే ప్రియుడు అతి మనోహరుడు.
Oh,
స్తోత్రములు ప్రభువా, ఓ నిరంతరము నీ నామము స్తుతించదగిన తండ్రి, ఆరాధన పాత్రుడు అన్నావు ప్రభువా. ఓ తండ్రి, యుగములకు తండ్రి నువ్వే గొప్ప ఆరాధకుడు అన్నావు ప్రభువా, పూజారుడు అన్నావు తండ్రి. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి నువ్వు ఒక్కడవే అర్హుడవు ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభువా చెల్లిస్తా ఉన్నావు ప్రభువా. ఓ నిజముగా ప్రభువా, ఓ దేవా, ఇదిగో నీ స్వరక్తం ఇచ్చి ప్రభువా, ఆయా దేశాల నుంచి, ఆ రాష్ట్రాల నుంచి ప్రభువా, ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి ప్రభువా, ఓ నీకు ఒక రాజ్యమును తండ్రి, ఓ నీకు ఒక వధువును కొన్నదేవుడో ప్రభువా. ఓ నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ ఇది నీ అనాది సంకల్పం ప్రభువా, ఇది ఓ ఇది నీ ముందు నిర్ణయమైనది ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయ కాలం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఓ నీ సన్నిధిలోకి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఓ నిన్ను ఆరాధించిన కృపించినందుకు వందనాలు ప్రభువా. ఇశ్రాయేలు శ్రీ స్థుతులపై ఆశీర్వడైనట్లుగానే ప్రభువా, ఓ తండ్రి ఇదిగోనైనా మేము చేస్తున్న ఆరాధన పేరు ప్రభువా, ఓ నీ వధువు ఆరాధన పేరు నువ్వు దిగిరమ్మని వేడుకొనిస్తున్నా ప్రభువా. నువ్వు దిగి వచ్చే దేవుడవు ప్రభువా తండ్రి. మా మధ్యలో నువ్వు సంచరించండి ప్రభువా. అయ్యా నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. ఓ దేవ, ఇదిగో తండ్రి నిత్యముగా ప్రభువా ఆ ప్రకటన తండ్రి గ్రంథమును ప్రభువా మాకు తెలియజేసిన దేవుడో ప్రభువా, బయలుపరిచిన దేవుడో ప్రభువా. ఓ ఆ గురుతుల రూపంలో ఉన్న వాటి అన్నింటినీ ప్రభువా, ఓ నీ కుమారులు కుమార్తెలకు ప్రత్యక్షపరుస్తున్న దేవుడో ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవ నిత్యముగా ప్రభువా, ఇదే కాలం కూడా మాతో మాట్లాడు ప్రభువా. ప్రతి అర్పణ అంగీకరించి ప్రభువా. ఓ దేవ, ఇదిగో మా ఆరాధన అంగీకరించండి ప్రభువా. ఓ ఇప్పుడు నీ వాక్యం సమీపించబోతున్నాం ప్రభువా. మా అందరితో మాట్లాడండి తండ్రి. ఓ ప్రభువా, మెల్లని స్వరం మాకు వినిపించండి తండ్రి. మా అంతరంగంలోకి వినబడేటట్లు చేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ మాకు బోధించేటట్లు చేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ మాకు బయలుపరచడం కాక ప్రభువా. ఓ దేవ, నువ్వే దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. ఓ నాయనదిగో తండ్రి నిశ్చయముగా ప్రభువా, ఓ మానవుని తండ్రి, ఓ ప్రభువా నివాస స్థలంగా చేసిన దేవుడో ప్రభువా, మాలోకి వచ్చి నివసించు ప్రభువా. ఓ పత్తి బిడ్డలకు వచ్చి నివసించు ప్రభువా. ఓ నీ డ్వెల్లింగ్ ప్లేస్ నీ వధువే ప్రభువా. ఓ నీ కుమారులు కుమార్తెలే ఉన్నారు ప్రభువా. ఓ నివసించమని వేడుకొలుస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి, నువ్వే దిగి వచ్చిన ఆయన, ఓ నీ బిడ్డల హృదయాలలో ప్రభువా, ఓ మీరు సంచరించమని వేడుకొలుస్తున్నాం ప్రభువా. మీరే బయలుపరచుకోండి ప్రభువా, రోగులను స్వస్థపరచండి ప్రభువా, బలహీనులను బలపరచండి ప్రభువా. ఓ ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యములు జరిగించండి ప్రభువా. ఓ తండ్రి, మమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా. ప్రతి దయ్యమును దురాత్మ శక్తులను మీరు బంధించి ప్రభువా, మీరు నడిపించమని ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి చండి పిల్లల ప్రతిష్ట గురించి చెప్పారు, తీసుకురండి త్వరగా. చండి పిల్లల్ని ప్రతిష్ట చేయాలనుకున్నవారు త్వరగా తీసుకుని రండి. చిన్నపిల్లల్ని ప్రతిష్ఠించాలి, అదే అన్నప్రాస చేయాలన్నా లేకపోతే పేరు పెట్టాలన్నా మరి తీసుకుని రావాలని కోరుచున్నాను. చిన్న కోరస్ పాడుతుండగా తీసుకురండి.
చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా ఏసయ్యా. దేవుని రాజ్యము ఏరిదేనని తల్లి కావునా ఏసయ్యా. ఏసయ్యా ఈ సమయమునా వీరిని ఎరుటికి తెచ్చాను. ఏసయ్యా ఈ సమయమునా వీరిని ఎరుటికి తెచ్చాను. ఎరుటికి తెచ్చాను. ప్రార్థన చేద్దాం. మరి మీరు ఏం చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ సమస్తమును మరి ఆయన పేరట జరిగించమని చెప్పి ఉన్నాడు ఆయన. మరి ప్రభునేసుకి నామంలో మరి సోదరుడు టైటస్ అలాగే తనకి ఇచ్చిన భార్య ఇచ్చిన బిడ్డకు అన్న ప్రశ్న చేద్దాం. అందరూ కూడా మా దగ్గరికి పోయించండి. మహాపరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తివంతుడా, కృపామయుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మరి భూమి పైన ప్రభువా, మరి నువ్వే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న దేవుడో ప్రభువా. ఓ ప్రభువా, ఈ క్రమాలను పెట్టిన దేవుడో ప్రభువా. ఇదిగో తండ్రి, నాయన నిత్యముగా నీ కుమారుడు టైటస్కి ఇచ్చిన భార్య కొరకు వందనాలు ప్రభువా. ఓ నాయన, వాళ్ళిద్దరిని దీవించి ప్రభువా. నువ్వు ఇచ్చిన బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. ఓ నువ్వు ఇచ్చినటువంటి స్వాస్థ్యం బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో బిడ్డకు ప్రభువా అన్నప్రాసన చేయాలని తీసుకొచ్చారు ప్రభువా. ఓ నువ్వే ఇక్కడ తోడుగా ఉండు ప్రభువా. నీ దయలోని మనుషుల దయలోని బిడ్డ వర్ధులుడు చేయ ప్రభువా. వయస్సు అందు జ్ఞానం అందు బిడ్డ వర్ధులుడు కాక ప్రభువా. తండ్రి, బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. బాలుడు నడవలసిన త్రోవలో చిన్నప్పటి నుంచి నడక నేర్పించండి ప్రభువా. తల్లిదండ్రులు అభిషేకించండి ప్రభువా. ఓ దేవ, భౌతికమైన ఆహారంతో పాటు ఓ నిత్య జీవపు మాటలు కూడా ప్రభువా. ఓ వారి బిడ్డకు పెడుదురు కాక ప్రభువా. ఎందుకంటే వాక్యమే జీవాహారం ప్రభువా. ఓ ఆ జీవాహారంతో కూడా బిడ్డ పోషించబడును కాక ప్రభువా. ఆ మోషే పోషించబడినట్లుగా ఓ ఈ బిడ్డ కూడా పోషించబడును కాక ప్రభువా. నీ శిక్షల బోధలో ఎదిగే భాగ్యం బిడ్డ దయచేయండి. ఈ యొక్క కార్యం బిడ్డ దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మరి అలాగే సహోదరుడు హరిబాబు అలాగే సహోదరుని ప్రేమించి ఇచ్చినటువంటి మరి బిడ్డకు కూడా మనము పేరు పెట్టాన ప్రస్తుతం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చిన్న బిడ్డల్ని నా యొక్కకు రానివ్వండి. ఇలాంటి వారితో దేవుని రాజ్యమని సెలవిచ్చావు ప్రభువా. నిజంగా ప్రభువా, ఇదిగో తండ్రి, మరి యొక్క బిడ్డని ఎదుగు తీసుకొచ్చారు ప్రభువా. ఆ హరిబాబుని తన యొక్క భార్యను జ్ఞాపం చేసుకోండి ప్రభు. వారికి ఇచ్చినటువంటి బిడ్డను నీకు అర్పించడానికి తీసుకొచ్చారు ప్రభువా. మరి ఇదేంటో వారు గుర్తించినట్లు చేయండి ప్రభువా. ఓ నీకు ఇవ్వడం అనగా ఏంటో వారు గుర్తించినట్లు చేయండి ప్రభువా. గొప్ప బయలుపాటు ఇవ్వండి ప్రభువా. తండ్రి, నీ పరిపూర్ణ చిత్తం బిడ్డలో జరిగించండి ప్రభువా. ఈ బిడ్డను నీకే సమర్పిస్తున్నాను ప్రభువా. మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, అంతేకాకుండా అన్నప్రాస కూడా చేయాలని కోరి ఉన్నారు ప్రభువా. ఓ బిడ్డకు నాయన, ఇదిగో తండ్రి, ఈ రోజు నుంచి అన్నప్రాస చేస్తుంటుండగా దినదినము బిడ్డ వర్ధిలుడు చేయండి ప్రభువా. నీ దయలోను మనుషుల దయలోను చక్కగా బిడ్డ వర్ధిలును కాక ప్రభువా. మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఓ నీ శిక్షల బాధలు ఎదిగే భాగ్యం దయచే ప్రభువా. ఓ బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్యం దయచే ప్రభువా. ఎదుగుదల దయచే ప్రభువా. ఓ నీ అందు భయభక్తులు దయచే ప్రభువా. బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఓ నాయన, నీకే సమర్పిస్తున్నాం ప్రభువా. ఓ నిశ్చయంగా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మరి తీసుకున్న ఆహారం ప్రభువా జీర్ణమే ప్రభువా. ఓ చక్కగా బిడ్డ వయస్సులో జ్ఞానంలో ప్రభువా. ఓ అన్ని రకాలుగా బిడ్డ ఎదుగును కాక ప్రభువా. నీ దయని ఎందును పెద్దల దయందును కూడా వర్ధులును కాక ప్రభువా. ఓ బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఓ నీకే సమర్పిస్తా ఉన్నాం ప్రభువా. ఓ నువ్వే గొప్ప దేవుడు అన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ కుమారుని ప్రభువా నీకు అర్పిస్తా ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజు నుంచి ప్రభువా, ఇదిగో తండ్రి బిడ్డల ప్రభువా, ఈ కుమారుని ప్రభువా ఐసక్ అని పిలిచేదురు కాక ప్రభువా. ఐసక్ అనే పేరుని బట్టి బిడ్డ వర్ధులుడు కాక ప్రభువా.
మీరు ఆశీర్వదించమని ప్రభువా ఇప్పుడు నీకు సమర్పిస్తూ ప్రభువా అన్ని రకాలుగా ఇప్పుడు నీ ఒక వాక్యములో ఓ దేవ బాలు నడవలసిన త్రోవలలో చిన్నప్పటి నుంచి నడిపించే భాగ్యం పెడుగు దయచేయమని ప్రభువా ఇప్పుడు నీకు సమర్పిస్తూ ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము ఆమేన్. అందరూ లేచి నిలబడతాం ఒకసారి. మరి మీరు ప్రకటనలు విన్నారు అది వరకే, మరి తప్పనిసరిగా మరి మనకి 31st నైట్ ఆరాధన ఉంటుంది, మరి ప్రభురాత్రి భోజనం కూడా ఉంటుంది, సిద్ధపడండి. అలాగే జనవరి 1st ఉంటే మార్నింగ్ చిన్న ఆరాధన వర్షిప్ ఉంటుంది మనకి, అంటే ఒక చిన్న కోడిక. ఎలాగో ఖాళీగా ఉండటం వేస్ట్ అండి, ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు రావగలుగుతే రండి. మరి ఖచ్చితంగా అందరూ కూడా జనవరి 1st భోజనాలు ఏముండవు, జస్ట్ చిన్న స్నాక్స్ ఏదో ఉంటుంది, అని చేత మీరు అందరూ కూడా 1st కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే 5th మాత్రం మనందరికీ తెలుసు మరి ప్రేమ విందు అలాగే క్యాసెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది, కనుక మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలు సిద్ధపడండి. అలాగే మరి బయట నామినేటివ్స్ కోసం కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి దేవుడి యొక్క చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ ఆయన యొక్క కృపను మనం చూద్దాం, ఆయన యొక్క ప్రేమ కొరకు మంచి హోప్తో ఉందాం మనం. ఎందుకంటే లవ్ ఈజ్ హోపింగ్, అంటే ప్రేమ అనేది ఎదురు చూసేది, ప్రేమ అనేది గొప్ప నిరీక్షణ ఇచ్చేది. అంచేత మరి వచ్చే సంవత్సరంలో మరి ఇంకా కొన్ని రోజుల్లో మనం అడుగు పెట్టబోతున్నాం, కనుక దేవుడు తనకు అద్భుతమైన కృపనిచ్చి ఆయన మనల్ని నడిపించాలని మనం వేడుకుందాం. మోర్ ఇంకా గ్రేస్ దేవుడు మనకు దయచేయను కాక, ఆయన కృప మనకు అనుగ్రహించును కాక. మరి చిన్న వాక్య భాగం చదువుకుందాం, ఆదికాండము. సాయంత్రం ఆరాధన ఉంటుంది 6:30 అందరూ గుర్తించండి, లైవ్లో చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా ఉండిన కానాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 తన సహోదరులతో కూడా మందనం ఇపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకును జిల్పా కుమారుల యొద్దకును ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూసినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతనికి శ్యామ సమాచారమేనను అడగలేకపోయేది. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టేది. అతడు వారిని చూచి, నేను ఈ కనిని ఈ కళను మీరు దయచేసి వినుడి, అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనలేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయంగా మమ్మల్ని నేలేదవా, మా మీద నీవు అధికారం ఒకదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలకంటిని, అందులో సూర్యచంద్రులు 11 నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కలిగిన కళ ఏమిటి, నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడుదామా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని అందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకించుకొనను. 19 కూడా చూద్దాం. వారు, ఇదిగో ఈ కళ్ళు కనివాడు వచ్చుచున్నాడు, వీణ్ణి చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖం వీణ్ణి తినివేసినని చెప్పదము, అప్పుడు వీణి కళలేమోగునో చూద్దాం రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునరి. చాలండి, దేవుడు వాక్యం దీవించును గాక. దశ అందరు కూర్చుందామండి. ప్రభునేసుకిస్తు నామానికి మహిమ కలును గాక. మరి ఇక అవధే కాలం అందు కూడి వచ్చిన మీ అందరికీ మరి నా యొక్క అవధే పరకొని వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో ఒక చిన్న మరి యేసేపు గురించి మరి చాలా కాలం నుంచి మనం వింటున్నాం. మరి దేవుని చిత్తమైతే మరి 31st మరి యేసేపు గురించి ముగించాలని కోరుచున్నాను నేను. మరి చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని మెయిన్ థీమ్స్ కొన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. అంచేత మరి యేసేపు యొక్క జీవితం మరి చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అంచేత ప్రతివారు కూడా ధ్యానించండి. మరి ఖచ్చితంగా యేసేపు ఈ కాలపు వధువుకి ఒక పరిపూర్ణమైనటువంటి మాదిరిగా ఉన్నాడు.
ఎందుకంటే ఏసేపు పర్ఫెక్షన్, ఏసేపు ఏమై ఉన్నాడండి, సంపూర్ణత ఉన్నాడు. అంచేత ఏసేపు ఖచ్చితంగా వధువుకి గొప్ప పోలిక. అంచేత మరి ఎన్ టైం చివరి కాలంలో మరి పరిపక్వతకు వచ్చినటువంటి గోధుమ పనకి ఎలా అయితే ఏసేపు సాదృశ్యంగా ఉన్నాడు, అలాగే ఇప్పుడు అడాప్షన్ ఈ పుత్రస్వీకార యుగంలో ఏసేపు మరి ఖచ్చితంగా మరి మనందరికి కూడా గొప్ప మరి ఆ సన్షిప్ ఆ కుమారత్వం పొందుకోవడానికి గొప్ప మరి ప్రత్యామ్నాయంగా పోలిగ్గా దేవుడు పెట్టి ఉన్నాడు. కనుక మరి ఏసేపు జీవితం చాలా ప్రాముఖ్యమైంది, చాలా ఇంపార్టెంట్. ఆయన సీరియల్గా మీరు మళ్ళీ ఒకసారి వినండి. అతని యొక్క జీవితం మరి తిరిగి జన్మించిన దేవుని కుమారులకు కుమార్తెలకు ఒక చక్కటి నమూనాగా దేవుడిచ్చి ఉన్నాడు. చూడండి పిల్లలు, ఇక్కడ మరి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే మరి ఏసేపు చూసి వారి సహోదరులు ఏమన్నారంటే, ఇదిగో కలలు కొనువాడు వచ్చుచున్నాడు, బిహోల్డ్ డ్రీమర్ కమెత్, అంటే కలలు కొనువాడు వచ్చుచున్నాడు అని చెప్పి వాళ్ళు ఆ వ్యక్తిని ఏం చేయాలనుకుంటున్నారో మనందరూ తెలుసు, చంపాలని మరి చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు ఆ వ్యక్తిని డిస్ట్రాయ్ చేయాలని, ఆ వ్యక్తిని మరి నాశనం చేయాలని వారు మరి ఆ కుట్రలు పండుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అంచేత ఈ యొక్క ఆది కాండం అంత పుస్తకం మనందరూ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఇది సీడ్ చాప్టర్ అంటారు, మనందరూ తెలుసు, విత్తనాల గ్రంథమై ఉంది ఇది. అంచేత ఏసేపు యొక్క జీవితంలో అసలు మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు దేవుడు అతన్ని జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆయన పేరు రాసి ఉన్నాడు. ఏసేపు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు, ఏసేపు వధువు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ఏసేపులో యేసును చూడొచ్చు, ఏసేపులో వధువును కూడా చూడొచ్చు. ఎందుకు ఆ టూ క్యారెక్టర్స్ ఏసేపులో ఉన్నాయంటే, స్త్రీ మేల్ అండ్ ఫిమేల్, ఎందుకంటే అదే ఏడో ముద్ర అయింది. ఏడో ముద్ర ఏంటో కాదు కానీ మేల్ అండ్ ఫిమేల్, మరి ఆయనే మరలా వధువు రూపంలోకి మారడం. అందుకే ఆయన ఏల్ షద్దాయ్ ఎలోహిం, ఎలోహిం అంటే మేల్, ఏల్ షద్దాయ్ అంటే ఫిమేల్ గాడ్. చూసారా, రెండు ఆయనలోనే ఉన్నాయి. ఏల్ షద్దాయ్ తల్లి దేవుడు, బలమైన స్థలములు కలిగిన దేవుడు, ఎలోహిం మేల్. చూసారా, రెండు భాగాలు కూడా ఆయన కలిగి ఉన్నాడు దేవుడు. అంచేత ఇప్పుడు అదే సేమ్ మనం ఏసేపులో చూస్తున్నాం. అంచేత ఏసేపు కూడా ఈ యొక్క ప్రియ మన దేవుని బిడ్డలారా, ఈ రెండు పాత్రలు ఏసేపులో మనం గమనిస్తున్నాం. చూడండి, ఏసేపు జీవితంలో, ఏసేపు జీవితం ఎక్కడి నుంచి మనం చూస్తామంటే 37వ అధ్యాయం నుంచి, ఆది కాండ 37 నుంచి 50 వరకు ఎవరిదండది, ఏసేపు యొక్క జీవితం గురించి వ్రాయబడింది. ఆమేన్. మనందరూ తెలుసు ఆది కాండం 12 అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఎవరు, అబ్రహాము జీవితం. అది 12 నుండి 25 వరకు అబ్రహాం యొక్క జీవితం. 25-26లో మనం ఇస్సాకు జీవితాన్ని చూస్తాం. ఇస్సాకు ఆ గొప్ప మరి కుమారుడు, బిలవ్డ్ సన్, మరి అలాంటి ప్రియమైన కుమారుడు గురించి 25-26లో చూస్తాం మనం. ఆమేన్. 27 నుంచి 35 వరకు ఎవరు, జాకోబు లైఫ్. అది మీకు అర్థమవుతుందని చెప్పేదండి, 12 నుంచి 25 వరకు అబ్రహాము జీవితం, 25-26 ఇస్సాకు జీవితం, 27 నుంచి 35 వరకు యాకోబు జీవితం, 37 నుంచి 50 వరకు ఏసేపు జీవితం. ఎంతమంది వీళ్ళు, 4. ఈ 4 ఆది కాండం. మీరు అందరూ తెలుసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రవక్త ఏం బోధించాడు, ఈ 4 గురించి ఏం మాట్లాడాడు ఆయన, ఈ 4 కూడా పునాదులై ఉన్నారు వాళ్ళు. ఆమేన్. ఆ 4 ఏమై ఉన్నారు వాళ్ళు, ఫౌండేషన్స్. ఆమేన్. అంచేత ఆది కాండము ఖచ్చితంగా ఈ 4 గురించి చాలా క్లియర్గా మనకు బోధిస్తూ ఉంది. అబ్రహాము ఫెయిత్ అయి ఉన్నాడు, ఇస్సాకు లవ్ ప్రేమ అయి ఉన్నాడు, యాకోబు కృప గ్రేస్ అయి ఉన్నాడు, ఏసేపు సంపూర్ణత పర్ఫెక్షన్ అయి ఉన్నాడు. ఈ 4 రాళ్ళు పైన దేవుడు తన కళాఖండాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది చెప్పేదండి, 4 ఈ 4 కార్నర్ స్టోర్ చూడండి, ఈ 4 పునాది రాళ్ళు పైన ఆది కాండం, ఈ 4 పునాదులు, 4 ఆ 4 క్యారెక్టర్స్ అందులో రాయబడ్డాయి. ఈ యొక్క పునాదుల పైన దేవుడు అక్కడి నుంచి ఏం చేసుకొస్తున్నాడంటే, ఒక మహోన్నతమైనటువంటి కళాఖండాన్ని నిర్మించుకుంటూ వచ్చాడు ఆయన. అదే మనందరూ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మీ అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పేదండి. అంచేత తప్పనిసరిగా అబ్రహాము, మరి మనందరూ తెలుసు ప్రియమైన దేవుడు, ఖచ్చితంగా దేవుడు
అబ్రహాము ఏ విధంగా దేవుడు పిలవబడ్డాడు, దేవుడు పిలిచాడు, ఏ విధంగా ఎలక్షన్ ఎన్నుకున్నాడు, మనం అందరం ఎరిగి ఉన్నాం. అబ్రహాము ఎలక్షన్ ఎన్నిక కూడా, అమేన్. ఇస్సాకు ప్రేమ, యాకోబు కృప, యోసేపు సంపూర్ణత. అంచేత ఈ యొక్క 12 అధ్యాయం నుంచి 25 అధ్యాయం వరకు అబ్రహాం అయితే, పిల్లలు 25-26 ఇస్సాకు అయితే, 27-35 వరకు యాకోబు అయితే, 37-50 వరకు యోసేపు అయి ఉన్నాడు. ఈ నలుగురు జీవితాల గురించి మీకు ఆది కాండం మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. అయితే అయితే మనందరూ తెలుసు, ఈరోజు మనం ఏమై ఉన్నామంటే యోసేపుకు సాదృశ్యంగా ఉన్నాం. యోసేపు చివరి కాలపు వధువుకు పోలికగా ఉన్నాడు. మీ అందరికి అర్థమవుతుంది కదా చెప్పేదండి. దాని స్తోత్రకాలను కాక లూథర్, వెస్లీ, పెంతకోస్తు ఈ కాలపు వధువు. మనందరూ తెలుసు వీళ్ళరా, ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క కళాకారణం పడిపోయినప్పుడు దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు, ఓ ఇప్పుడు ఆ వధువుని ఇప్పుడు ఆయన కట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన ఈ 2000 సంవత్సరాలు ఓ ఇప్పుడైనా వధువునైనా చెక్కుంటూ పరిపూర్ణతలో తీసుకొస్తున్నాడు. ఇప్పుడు పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి వచ్చే సమయం ఇదే. అలాంటి యుగంలో మనం జన్మించాం. దేవుడు అలాంటి కాలంలోనే నిన్ను పెట్టి ఉన్నాడు. ఎందుకంటే నీ జన్మ కూడా ప్రీప్లాన్డే, నీ జన్మ కూడా ముందు నిర్ణయమై ఉంది. దేవుడు సమస్తం కూడా ముందే నిర్ణయించి ఈ కాలంలో నిన్ను పంపించాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? చూడండి పిల్లలు, నిశ్చయంగా మనం చూస్తున్నాం ఆది కాండంలో నిశ్చయంగా మొదటి 2-3 వచనాల్లో యోసేపు మనందరూ తెలుసు 11వ వాడు. ఆల్రెడీ మీరు విన్నారు, అప్పటికి బిల్హా కుమారులు, జిల్హా కుమారులు కాగా మరి పిల్లర 10 మంది పిల్లలు. ఆ తర్వాత మరి యోసేపు బెన్యామీను, రాహేలుకి జన్మించిన వారు మనందరూ తెలుసు. పిడిమడి దేవుని గమనించండి, ఇతను ఈ యొక్క ఈ 3 వైఫ్స్, 3 భార్యలలో జిల్హా, బిల్హా, తర్వాత ఎవరండి లేయా, తర్వాత ఎవరండి రాహేలు, వీళ్ళందరూ కూడా 4 మనం చూస్తున్నాం. అయితే 4వదిగా రాహేలుకి ఆఖరులో పుట్టారు పిల్లలు, అమీన్. ఈ ఆఖరులు ఎవరు పుట్టారు? జోసెఫ్, బెంజమిన్. బెంజమిన్ పుట్టిన తర్వాత ఏమైంది? ఆమె చనిపోయింది. ఆ బెంజమిన్ పుట్టగానే ఆమె చనిపోయింది. మనందరూ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంచేత నిశ్చయంగానే మనం చూస్తున్నాం ఈ యొక్క తల్లి లేకుండా పెరిగిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే మదర్లెస్, తల్లి లేకుండా పెరిగారు వీళ్ళు, అమీన్. ఎందుకంటే వీరి జీవితాలలో మరి తల్లిని చిన్నప్పుడే కోల్పోయారు, బై బర్త్. అక్కడ బెన్యామిన్, యస్, జోసెఫ్ తల్లిని కోల్పోయినట్టు మనం చూస్తున్నాం, అమీన్. చూడండి కొన్నిసార్లు మన జీవితాలు పిల్లలు దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయని నమ్మండి. సమస్తం దేవుడు తన ఆధీనంలో పెట్టుకుని ఉన్నాడు, కానీ మనం వాటిని గ్రహించాలి. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు, చిన్నపిల్లలు కూడా కఠినమైనటువంటి వేసులో దేవుడు నడిపిస్తాడు, చాలా ట్రబుల్స్లో నడిపిస్తాడు, అమీన్. మనందరూ తెలిసిపోయారా? ఎందుకంటే దేవుడు ఆ కఠినమైనటువంటి సమయాలు ఎందుకు అనుమతిస్తాడు? అవన్నీ కూడా ఆయనకు దగ్గరగా చేర్చడానికే, ఆయన సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి. ఓ కఠినమైనటువంటి విషయాలని జీవితంలో అనుమతిస్తాడు దేవుడు. కొన్ని శోధనలు, ఓ పిల్లర హార్డ్ థింగ్స్ అనుమతిస్తాడు దేవుడు. ఈ మార్గాల గుండా నడుస్తున్నప్పుడు ఎందుకంటే నువ్వు ఆయన్ని సేవించేటట్లుగా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చేటట్లుగా, లేకపోతే ఆయన సంకల్పాన్ని జీవితంలో ఫుల్ఫిల్ అయ్యేటట్లుగా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు తన్ను తాను నీకు బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. ఓ అందుకే ప్రియమైన దేవుడు, ఆయన బయలుపరచుకోవాలంటే ఖచ్చితంగా ఆ డిస్ప్రెషన్లోకి మనం రావాల్సిన వారమై ఉన్నాం, అమీన్. ఇలాంటి ఓ సమయాల్లో ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఆ జీవితంలో అన్ను దేవుణ్ణి వేడుకుంటావు. మీకు అర్థమవుతుందని చెప్పేదండి, దేవుణ్ణి వేడుకుంటావు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో. ఓ నువ్వు ఒక డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోతావు, నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావు, వెతకడం మొదలు పెడతావు, అమీన్. ఒక జవాబు కావాలి నీకు, ఒక అన్వేషణ మొదలు పెడతావు. సాఫీగా వెళ్ళిపోతే ఏం పట్టించుకోం? ఓ పిల్లరా, అందుకే సాఫీగా కోరుకోకూడదు మనం. ఎందుకంటే దేవుడు సమస్తం మన జీవితంలో అనుమతించేది మనందరూ తెలుసు. ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు దేవుడు. ఆయన నీకు బయలుపరచుకోవాలనుకుంటే ఆయనకి చాలా మార్గాలు ఉన్నాయి, అమీన్. కొన్నిసార్లు సాతనుడు నిన్ను కొడతాడు, రియల్ బీట్ యు వన్, నిన్ను కొడతాడు, దేవుడు అప్పగిస్తాడు. ఓ పిల్లలు గమనించండి, ఓ నిశ్చయంగా నువ్వు నిరుత్సాహంలో పడిపోతావు, సమయంలో డిస్కరేజ్ అయిపోతావు, ఏంటి ఇలా జరుగుతుందంటావు. ఓ ప్రియమైన దేవుడు, ఇవన్నీ దేవుడే అనుమతిస్తున్నాడు. కుమ్మరవాడు ఒక పాత్రను చేసేటప్పుడు ఓ పిల్లర ఆ పాత్రని ఏ ఉద్దేశం కొరకు చేయాలో, ఓ ఏ పర్పస్ కొరకు పాత్రను తయారు చేయాలో అతడే ఎరిగి ఉన్నాడు. దాన్ని మట్టి తన్ను తాను రూపించుకోలేదు, ఆమె
కుమ్మరి వాని చేతులకు వచ్చినప్పుడే ఓ దాన్ని డిజైన్ చేస్తాడు ఆయన. ఓ పిల్లలు గమనించండి, ఆ మట్టి కుమ్మరి వాని చేతులకు వచ్చినప్పుడే అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది రూపాంతరపరచబడుతుంది. మట్టి నుండి ఒక పాత్రగా, మట్టి నుండి ఒక పాత్రగా అది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఆ గొప్ప పోటర చేతులకు అది రావాల్సింది ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే ఈరోజు మనల్ని కూడా దేవుడు తన చేతిలో పెట్టుకుని ఉన్నాడు. నీ జీవితం అంతా ఆయన కంట్రోల్లో ఉందని నమ్ముతున్నావా? సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తున్నాడు దేవుడు. ఈ యొక్క మట్టిని రూపాంతరపరిచే శక్తి ఆయన చేతుల్లోనే ఉంది. ఒక పర్పస్తో దేవుడు డిజైన్ చేస్తాడు. నీకే చాయిస్ లేదు ఇక్కడ. ఆమేన్. వి హ్యావ్ నో చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితాల్లో ఎలాంటి చాయిస్ మనకు లేదండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్ హ్యాండ్. ప్రతిదీ దేవుని చేతిలో ఉన్నది. ఓ నువ్వు పుట్టడం కూడా నీ భర్త కూడా ప్రీ ప్లాన్డే, నీ జన్మ కూడా ముందు నిర్ణయమే, నువ్వు మేలా ఫిమేలా దేవుడే నిర్ణయించాడు. ఓ నీ మగవాడిగా పుడితే బాగుండనుకోవచ్చు కొంతమంది స్త్రీలు, లేదా నేను లేడీస్గా పుడితే బాగుండనుకోవచ్చు కొంతమంది పురుషులు, కానే కాదు నువ్వు ఎలా జన్మించాలో ఇది కూడా ముందు దేవుడు నిర్ణయించున్నాడు. సమస్తము కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదే. కొన్ని ఘనత కొరకు చేస్తాడు, కొన్ని ఘనహీనత కొరకు చేస్తాడు. ఆ పాత్రల్ని కుమ్మరవానికి అధికారం ఉంది. అంచేత పిల్లరా, ఈరోజు దేవుడు ఈ యొక్క మరి యోసేపు బెంజమిన్ జీవితాలు చూస్తున్నప్పుడు వాళ్ళు కఠినమైన సమయాలు కూడా నడిపించబడుతున్నారు. అందులో యోసేపు 11వ వాడు ఆమే మరీ కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. మీకు అందరికి అర్థమవుతుందా? ఎందుకంటే యోసేపు ప్రియమైనది ఉండరా, మరి ఖచ్చితంగా అతడు పరిపూర్ణమై ఉన్నాడు. చూడండి అతని జీవితంలో వచ్చిన సఫరింగ్స్, శోధనలు, హింసలు, ద్వేషించబడటం, రిజెక్షన్, తిరస్కరించబడటం, ఇవన్నీ మనకు తెలుసు, నిందించబడటం, ఆమే ఇవన్నీ కూడా అతని జీవితంలో దేవుడు అనుమతించాడు. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదు, ఆమే అతనికి ఏ విధమైన ప్రేమలు లేవు. ఓ పిల్లలు గమనించండి, బ్రదర్స్తో ఉండాలనుకున్నాడు కానీ బ్రదర్స్ అతన్ని చేరనలేదు, ప్రేమించలేదు. బ్రదర్స్ని అతను ప్రేమించాడు, సహోదరుల్ని 10 మందిని అతను ప్రేమించాడు, కానీ ఇతన్ని సహోదరులు మాత్రం ప్రేమించలేదు. ఆమేన్. ఈవెన్ యోసేపుకి ఫ్రెండ్స్ కూడా లేరు. మీకు అర్థమవుతుందని చెప్పేదండి, ఆ వయసులో 17 ఇయర్స్ నిశ్చయంగా ఏమనుకుంటారు మనుషులు, 17 సంవత్సరాల వయసులో నాకు అమ్మాయిలు ఏమనుకుంటారు? అలాంటి టీనేజ్లో ఉన్న అమ్మాయిలతో సహవాసం, లేకపోతే పిల్లలు గమనించండి ఫ్రెండ్షిప్లు కోరతారు, పురుషులు కూడా ఫ్రెండ్షిప్లు కోరతారు, స్నేహితులు వెతుక్కుంటారు, కానీ నిజంగా ఇతనికి స్నేహితులు కూడా లేరండి. మీకు అర్థమవుతుందా? ఎలాంటి స్నేహితులు కూడా ఇతనికి లేరు, ఏమీ లేవు. పిల్లలు గమనించండి ఎలాంటి పరిస్థితుల్లో ఏసేపు వెళ్తున్నాడో చూడండి. ఆమేన్. అలాంటి పరిస్థితులు మనకు వస్తున్నప్పుడు ఓ కుమ్ములిపోతుంటాం మనం. మనకు ప్రియమైన దేవుడు, ప్రేమించే సహోదరులు లేరు, మదర్ ప్రేమ లేదు, ఫ్రెండ్స్ ఆదరణ లేదు. ఆమెన్ అంటారండి. అతను ఎలా లోన్లీగా దేవుడు చేసి పడేసాడో చూడండి. దేవుడు ఎందుకు ఆ మార్గం గుండా తీసుకెళ్తున్నాడో చూడండి. దేవుడు తను తను బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఓ కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటాయి ఈ కార్యాలు మనకి, మనం తట్టుకోలేమిటిని. ఓ పిల్లలకి సమస్త విశ్వాసం నుంచి వేరు చేస్తాడు దేవుడు కొన్నిసార్లు, ఎందుకంటే ఒంటరిగా దేవునికి కావాలి. దేవుడు తను తను నీకు బయలుపరచుకోవాలని కోరుచున్నాడు. ఆమేన్. ఇంతవరకు అర్థమైంది కదండి, ఏసేపు జీవితం ఎలాంటి పరిస్థితులు కొండా కఠినమైన సమయాలు కొండా వెళ్తుంది, అర్థమవుతుందా? ఓ పిల్లరా, ఓ కష్టం గమనించిన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఒక నిజమైన విశ్వాస జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఆమేన్. చూడండి పిల్లరా, గమనించండి, సహోదరులే మాత్రం హింసించడం మొదలుపెట్టారు. అక్కడ మదర్ లవ్ లేదు, ద్వేషిస్తున్నారు. ఆమేన్. ఒకే తండ్రి బిడ్డలే, కానీ గమనిస్తున్నారా? ఓ పిల్లరా, నిశ్చయముగా అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. ఎన్నో తన సొంత జీవితంలో చాలా బాధలు ఎదుర్కొంటూ ఉన్నాడు. నిశ్చయముగా ఆ ఏజ్లో పిల్లరా సహోదరుల మధ్యలో ఎంతో సరదాగా గడపాలనుకోవచ్చు, ఫ్రెండ్స్తో గడపాలనుకోవచ్చు, ఏమీ లేదు అక్కడ. కానీ చూసారా, వారు పిల్లలు అతను త్రోసివేశారు, ద్వేషించారు, అతన్ని ఓ హేళన చేశారు. ఏమన్నా చూడండి, ఇదిగో కళలు కనువాడు వస్తున్నాడు, వీని కళలు ఎలా నెరవేరుతాయి చూద్దాం. చూస్తారట, ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతుంది? ఓ పిల్లలు గమనించండి, వీని కళలు ఎలా నెరవేరుతాయో మేము చూస్తాం. వీరు దేని మీదకి వెళ్తున్నారు? వీళ్ళు ఏసేపు మీద కాదు వీళ్ళు లేచేది, ఆ కళలు ఏసేపు తెచ్చుకున్నాయి కాదు, అవి అవి దేవుడు బయలుపరిచిన గొప్ప ప్రత్యక్షతలై ఉన్నాయి. ద టాక్ అగైనిస్ట్ టు నాట్ ఏసేప్,
వారు ఏసబ్తో ఏసబ్కు వ్యతిరేకంగా మాట్లాడేది, వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని నుంచి వచ్చిన బయలుపాటు ఇదే. ఈ డ్రీమ్స్ విజన్స్ అయి ఉన్నాయి, ఓ సారీ డ్రీమ్స్ రెవల్యూషన్స్ అయి ఉన్నాయి. ఈ యొక్క కళలు ప్రత్యక్షతలై ఉన్నాయి. ఈ ప్రత్యక్షతలు దేవుడే ఇచ్చాడు. అక్కడ వీరు పోరాడేది ఏసేపుతో కాదు, వీళ్ళని డిస్ట్రాయిడ్ చేయలేకున్నది ఏసేపుని కాదు, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతని నాశనం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేదండి? కొన్నిసార్లు అనుకుంటావు నేను పోరాడుతుంది మనుషులు అనుకుంటావు. నో సార్, కొన్నిసార్లు మనం పోరాడేది మనుషులతో కాదు, వాక్యంతో పోరాడతాం. మీకు అర్థమవుతుందా? ఒక తిరిగి జన్మించిన సహోదరులతో దేవుని కుమారులు కుమార్తెలతో మనం విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, ఓ పిల్లలు వాళ్ళని త్రోసేస్తున్నప్పుడు, వాళ్ళని నిందిస్తున్నప్పుడు, నువ్వు ఎవరి మీద ఎవరు నటున్నావో తెలుసా? వారిని కాదు, ఎవరిని? ఈ చిన్నవారు చేస్తే నాకు చేసినట్లే చెప్పి ఉన్నాడు ఆయన. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడిని ముడుతున్నాడు అన్నాడు ఆయన. ఫరో సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ యేసు చేయమన్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించున్నావు? ఎందుకంటే ఆ సంఘం ఎవరు? ఆయన శరీరం, ఇస్ ఓన్ బాడీ. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేదండి? ఈరోజు అది ఎవరు? ఆయన ఎముకల్లో ఎముకై ఉంది ఈరోజు. ఆయన యొక్క పార్ట్, ఆయన యొక్క పిల్లలు గమనించండి, భాగమై ఉంది ఈరోజు. ఆయన శరీరమై ఉన్నాము వధువు ఈరోజు మనము. ఓ పిల్లలు గమనించండి, మిమ్మల్ని ముట్టిన వాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే, మిమ్మల్ని అన్నప్పుడు ఆయన అన్నట్టే, మిమ్మల్ని త్రోసివేసినప్పుడు ఆయన త్రోసేసినట్టే, మిమ్మల్ని హింసించినప్పుడు ఆయన హింసించినట్టే. ఓ మిమ్మల్ని కాదు కానీ మీలో ఉన్న వాక్యాన్ని, మీలో ఉన్నటువంటి పిల్లలు గమనించండి, ప్రత్యక్షతను ఈరోజు సంఘములు తిరస్కరిస్తూ ఉన్నాయి, త్రోసివేస్తూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి? చూడండి పిల్లరా, నిశ్చయంగా మనం చూస్తున్నాం. ఫస్ట్ వాళ్ళు ఏ ద్వేషించింది ఎందుకో తెలుసా? తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు, అదొక రీజన్. తండ్రి చేత చాలా ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు. ఎందుకు ప్రేమించబడుతున్నాడు? తండ్రి ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? తల్లి లేదు మనకు తెలుసు, ఎందుకో దేవుడు పెట్టాడు అంతే, అది ఆమేన్. ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సహోదరులకి, అది నచ్చలేదు. మీకు అర్థమవుతుందని చెప్పేదండి? సహోదరులకి అది నచ్చలేదు. ఓ పిల్లలు ఖచ్చితంగా రెండవది ఏంటో తెలుసా? అతనికి వచ్చిన కళలు, ఆ కళలు వారితో షేర్ చేసుకున్నాడు. ఓ కళలు ఏమై ఉన్నాయి? వాక్యమై ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ కళలు ప్రవచనాలై ఉన్నాయి, ఆ కళలు ప్రత్యక్షతలై ఉన్నాయి. అన్ని కళలు కాదు, ఆమేన్. ఓ పిల్లలు గమనించి, అన్ని కళలు దేవుళ్ళు వచ్చేవి కాదు. దయ్యము కూడా కొన్ని కళలు ఇస్తుంది. దయ్యము ఎంత నుంచి కూడా కళలు పొందుకుంటారు మనుషులు. అన్ని కళలు దేవుని వల్ల వచ్చినవి కాదండి, కానీ దేవుని వల్ల వచ్చిన కళ అయితే దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని నెరవేర్చకుండా ఎవరు ఆపలేరు, ఆమేన్. అది అన్నాడు విఫలం కాదు అది, ఎందుకంటే అది తప్పిపోని దేవుని వాక్యమై ఉన్నది. దేవుని ఎదురు నుంచి వచ్చిన కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని వచ్చిన కళలను ఎవరు నెరవేరకుండా ఆపలేరు, అది దేవుని వాక్యం, అది ఆమేన్. అంచేత పిల్లలు నిశ్చయముగా అన్ని కళలు దేవుని ఎదురు నుండి వస్తాయని మనం అనుకోకూడదు. కొన్నిసార్లు బాగా తిని పడుకున్న పీడకలు వస్తాయి, ఆమేన్. కొన్నిసార్లు దేవుడు ఓ పిల్లలు సాతానికి దయ్యానికి అప్పగిస్తాడు. ఓ రకరకాలుగా ఓ పీడిస్తాయి దయ్యాలు. ఓ పిల్లలు గమనించండి, ఎందుకంటే సంథింగ్ ఏ దేవుడు ఏదో ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. లేకపోతే మనం ప్రార్థించాలనో, దేవునికి దగ్గర అవ్వాలనో, లేకపోతే పిల్లలు మనం మేల్కొల్పడాకో దేవుడు ఏదో చేస్తూ ఉంటాడు, దయ్యానికి అప్పగిస్తుంటాడు కొన్నిసార్లు. కానీ అన్ని కళలు దేవుని వల్ల వచ్చేవి కాదు, కేవలం దేవుని వల్ల వచ్చే కళలు మాత్రం దేవుడు ఖచ్చితంగా నెరవేర్పు చేస్తాడు, ఎందుకంటే అది వాక్యమై ఉంది. చూడండి 37:5 ఆదికాండం 37:5 యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను ఒక కళను కనిన, ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకుని నా పనకు సాష్టంగా పడినని చెప్పాను. చూసారండి, నిశ్చయంగా ఏసేపు ఒక కళకని ఎవరు చెప్పుకున్నాడండి? తన సహోదరులకి ఎంతో ఆతృతంగా పనిచేసుకున్నాడు, టెస్టిమోనీ చాలా షేర్ చేసేసుకున్నాడు. కానీ వాళ్ళ హృదయాల్లో ఏముందో ఏసేపుకి తెలియదు పాపం. అవును ప్రియులారా, గమనించండి, కొన్నిసార్లు ఆ విధంగానే పరిస్థితులు ఎదురవుతుంటాయి మనకి. దేవుడు నీకు ఏదో బయలుపరుస్తాడు,
అది నువ్వు ఎవరితోటో పంచుకోవడం మొదలు పెడతావు సహోదరులతో. ఓ పిల్లలు గమనించండి, వాళ్ళ హృదయాల్లో నిజమైనటువంటి దేవుని యొక్క ఓ విత్తనం లేకపోతే వారిని ఏం చేస్తారో తెలుసా, హేళన చేయడం మొదలు పెడతారు. లేకపోతే పిల్లలు గమనించండి, నిన్ను అసూయ పట్టడం మొదలు పెడతారు, ద్వేషించడం మొదలు పెడతారు. ఓ నిశ్చయంగా, ఎందుకంటే వీళ్ళు అదే పరిస్థితిని కలిగి ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలలు విని పగబట్టారు. ఓ పిడరా, వాళ్ళ కళ్ళ కోసం థింక్ చేయడం మొదలుపెట్టారు. ఆమేన్. ఓ పిడరా, 37వ అధ్యాయంలో చూడండి 9వ వచనం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టంగ పడినని చెప్పాను. చూసారా, రెండో కళ. ఈ కళ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు వాళ్ళకి, ఈ కళ కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఓ పిడరా, కొన్నిసార్లు ఓ నిశ్చయంగా ఎంత ట్రబుల్ ఇచ్చాయో చూడండి, ఏసేపుకి ఎంత ఓ పిడరా సమం తీసుకొచ్చాయో చూడండి. నిజంగా ఓ సహోదరులు ఎక్కువ ద్వేషించడం మొదలుపెట్టారు. మనందరూ తెలుసు, నీ హృదయంలో ఏం కలిగి ఉన్నావు అనేది ముఖ్యం. ఓ పిల్లలు, వాళ్ళ హృదయాల్లో ఏముందో, ఓ వారు ఏం క్యారీ చేస్తున్నారు, ఓ వారి లోపలేముందో పిల్లలకి అదే ఇంపార్టెంట్ అయింది. ఆమేన్. ఓ నిశ్చయంగా వారు లోపల అసూయను కలిగి ఉన్నారు, లోపల ప్రేమ కలిగిలేరు వాళ్ళు. నో డివైన్ లవ్, అక్కడ దైవికమైన ప్రేమ లేదు. ఓ దేవుడు ఈ విధంగా చేశాడా అని సంతోషించడం పోయి ఓ ప్రియమైన దేవుడిని ద్వేషించడం మొదలుపెట్టారు, అసూయ పట్టడం మొదలుపెట్టారు. ఓ వాళ్ళ హృదయాల్లో ఏముందో అదే ముఖ్యం ప్రియులారా. అందుకే చూడండి, నీ థింకింగ్స్, నీ మాటలు ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా, నీ హృదయంలో ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నీ హృదయంలో ఏముందో అవే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటావు నువ్వు. ఓ నీ థింకింగ్స్ ద్వారా, ఓ నీ మాటల ద్వారా, ఓ ప్రియమైన దేవుడిని వాటిని నువ్వు బయలుపరుస్తూ ఉంటావు. చూడండి, నిజంగా మనం గమనిస్తున్నాం, మానవుని హృదయం ఎందుకొరకు తయారు చేయబడింది? మానవుని యొక్క హృదయం ఏదో అసూయో, ద్వేషమో, లేకపోతే ఏదో పగో, లేకపోతే ఇంకోటేదో నివసించడానికి కాదు. మానవుని హృదయం తయారు చేయబడిందే, డిజైన్ చేయబడిందే హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ కొరకే మానవుని హృదయం తయారు చేయబడింది. అంతకుమించి ఏదన్నా ట్రబులే నీకు, ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి, ఏదన్నా సమస్యే మానవ హృదయం డిజైన్ చేయబడిందే, ఓన్లీ ఫర్ ద హోలీ గోస్ట్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్. అది నివాస స్థలం. దేవుడు ఆదిలో మానవుని తయారు చేసినప్పుడు 3 బెడ్ 3 రూమ్స్గా తయారు చేశాడు, శరీరము, ఆత్మ, ప్రాణం. ఏంటా ప్రాణం? డ్వెల్లింగ్ ప్లేస్, అది నివాస స్థలం అది. ఆమేన్. ఓ పిల్లలు, జంతువులు కలిగి లేవు, ఏ జంతువుకి ఎలాంటి హార్ట్ ఉండదు, ఏ జంతువుకి హృదయం లేదు. జంతువులు ఓ పిల్లలు నివాస స్థలంలో తయారు చేయబడలేదు. ప్రాణులు అవి కేవలం ప్రాణులు అంతే, కానీ మానవుడైతే దేవుని నివాస స్థలంగా చేయబడ్డాడు. ఓ పిల్లలు గమనించండి, దట్ ఇస్ ఆ ప్లేస్ ఫర్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ కొరకు స్థలం తయారు చేయబడింది. అది కంట్రోల్ టవర్. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? ఓ నీ హృదయం అనే సింహాసనం పైన ఎవరు కూర్చున్నారు? ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు? ఓ ఈరోజు డివైన్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపమై ఉన్నాడు. కానీ వారి హృదయాల్లో ఏం మోసుకెళ్తున్నారు చూడండి, ఒక విషాన్ని మోసుకెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ లాంగ్ ఏం మోసుకెళ్తున్నారు చూడండి, ఒక సేదైనటువంటి పిల్లలు గమనించిన స్వభావాన్ని వారు క్యారీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. బిటర్నెస్, ఓ పిల్లల చేదైన వేర్లు వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. అక్కడ దేవుని ప్రేమ లేదు అక్కడ. ఆమేన్. ఓ నిత్యంగా ఈ మధ్యాహ్నము మన హృదయాలలో ఎవరున్నారనేది ముఖ్యం, మన హృదయాలలో ఏం మోసుకెళ్తున్నామనేది ముఖ్యం. ఓ ఎంతమంది ఇక్కడ దేవుని ప్రేమను కలిగి ఉన్నారు పిల్లారా? ఎంతమంది పరిశుద్ధాత్మ తమ హృదయాల్లో కలిగి ఉన్నారు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి అది. వారు కనీసం ఏసేపుతో సమాధానంగా కూడా మాట్లాడలేకపోతున్నారు. చదవండి, కంటిన్యూ చేయండి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు ఈ కనిన ఈ కళ ఏమిటి? నేను ఈ తండ్రియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకించుకొనెను. ఆమేన్. చూడండి పిల్లలు, నిశ్చయంగా మనం చూస్తున్నాం అక్కడ సహోదరులు యేసేపుతో సమాధానంగా కూడా మాట్లాడలేకపోయారు. వాళ్ళు పీస్ఫుల్గా కూడా మాట్లాడాలకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో గొప్ప బిటర్నెస్ కలిగి ఉన్నారు, ఒక చేదైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు. చూడండి, కొన్నిసార్లు మనుషులు వాళ్ళ లోపల ఏం కలిగి ఉన్నారో బాడీలో ఏమవుతుంది అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఫేస్ రీడింగ్ని బట్టి చెప్పొచ్చు అంటారు ప్రవక్త అంటాడు. ఫేస్ రీడింగ్ని బట్టి చెప్తానంటాడు. వాక్యం చెప్తున్నప్పుడు నేను ముఖాలంకి ఎందుకు చూస్తానో తెలుసా?
వాళ్ళ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూస్తా అన్నాడు ఆయన. కొన్నిసార్లు కనీసం ఆ యొక్క ఏసేపు వస్తుంటే హవార్ యూ బ్రదర్ అనే మాట కూడా వారికి రావడం లేదు. హవార్ యూ అంటే లక్షల ఖర్చు అవుతాయా? కానీ చూసారా వారి లోపలేముందో చూడండి. సహోదరుడా నువ్వు ఎలా ఉన్నావు, క్షేమ క్షమాచారం కూడా అడగలేకపోతున్నారు, సమాధానంగా కూడా మాట్లాడలేకపోతున్నారు, ఏం మసుకెళ్తున్నారు వాళ్ళు, జలసి అసూయ వాళ్ళ హృదయాల్లో క్యారీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓ ప్రియమైన దేవుని గమనించండి నిశ్చయముగా. అందుకే ఈరోజు మనము ఓ పిల్లలు ఏం కలిగి ఉన్నామో హృదయంలో అదే ముఖ్యమై ఉంది. మన హృదయంలో ఖచ్చితంగా దేవుని ఆత్మతో మనం నింపబడిన వారమే ఉండాలి, దేవుని ఆత్మల్లో సంచరించాలి. వాళ్ళ హృదయాల్లో ఏముందో అదే వారి మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. ఇదిగో రోయ్ కలలు కనువాడు వస్తున్నాడు. చూసారా వాళ్ళ మాటలు వ్యంగ్యంగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూసారా? ఓ పిల్లలు వాళ్ళ హృదయాల్లో ఉన్నది అదే. ఓ నువ్వు ఎప్పుడైనా సరే సోదరి సోదరుడా, ఓ అలాంటి టాకింగ్స్ నువ్వు వద్దు. యూఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసివి, నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. ఎన్నడూ అలా ఓ పిల్లలు గమనించండి హేళనగా మాట్లాడొద్దు. నువ్వు అలా మాట్లాడుతూ నేను దేవుని కుమారుని చెప్పొద్దు. నువ్వు అలా మాట్లాడుతూ దేవుని కుమార్తెను నువ్వు చెప్పలేవు. నువ్వు లోపలేం కలిగి ఉన్నావో అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. నువ్వు చేదైన వేర్లున్నాయి నీ లోపల, హస్తి ఉంది నీ లోపల, పగ ద్వేషాన్ని మోసుకుని వెళ్తున్నావు. ఓ న్యూ ఇయర్లకు వెళ్ళబోతున్నాం మనం కొద్ది దినాలలో. ఓ ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా దేవుని కృప కొరకు వేడుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటి సహోదరులు చూడండి, ఏసేపు వారిని ప్రేమించాలనుకుంటున్నాడు కానీ వారు మాత్రం ఏసేపుని ప్రేమించలేకపోతున్నారు, వారి వల్ల కావడం లేదు. అమీన్. ఓ పిల్లర్ నిశ్చయముగా మనం గమనించాలి, ఏ రూట్ ఆఫ్ బిటర్నెస్ వారిలో ఏముంది, చేదైన వేర్లు. ఓ నిశ్చయంగా వాళ్ళు వారు ఏసేపు కోసం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి, ఇదిగో కళ్ళ కనువాడు వస్తున్నాడు, ఓ ఇదిగో పెద్ద విశ్వాసం వస్తున్నాడు, పెద్ద విశ్వాసం వస్తుంది, ఓ చూసారా, ఓ పలానా పలానా సో అండ్ సో వస్తున్నాడు, ఓ పలాని ఇదంట కదా, పలానా అదంట కదా, చూసారా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అలా ఎన్నడు ఒకరిని చూసి మనం మాట్లాడరాదు. దేవుడు అందుకు మనకు అందరికీ కృప చూపును గాక. ఎంతమందికి ఆమేన్ చెప్పడం ఇష్టపడుతున్నారండి? ఓ నువ్వు దేవుని కుమారుడు కుమార్తెగా ఉండాలని నువ్వు అనుకుంటే ఈ మధ్యాహ్నం నీ హృదయంలో ఏముందో చూడమ్మా. బ్రదర్ నీ హృదయంలో ఏముందో గమనించుకో. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మనం ఎలాంటి కాలంలోకి వచ్చాం, పర్ఫెక్షన్, ద ఏజ్ ఆఫ్ పర్ఫెక్షన్. ఓ పిల్లర ఓ ఆ పరిపక్వతకు వచ్చినటువంటి పన, ఓ నిశ్చయంగా మనం గోధుమ ఓ కోత కాలంలో ఉన్నాం మనం. దిస్ ఇస్ ద హార్వెస్ట్ టైం, ద ఏజ్ ఆఫ్ అడాప్షన్. ఓ పిల్లర ఏసేపు పర్ఫెక్షన్గా మాదిరిగా ఉన్నాడు, పరిపూర్ణలకు వచ్చిన కుమారుడు సాదృశ్యంగా ఉన్నాడు. ఓ అందుకే మన జీవితాలు తప్పనిసరిగా ఓ మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇది పుత్ర స్వీకారం జరిగే సమయం. అతని చుట్టూ ఎలాంటి వాతావరణం ఉందో చూడండి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నాడు చూడండి ఏసేపు. అమీన్. కానీ అతని యొక్క క్వాలిటీ చూడండి, అతని యొక్క లైఫ్ యొక్క క్వాలిటీ గమనించండి, అతను ఎంత నాణ్యత కలిగిన జీవితం కలిగి ఉన్నాడు. ఓ మీరు ఏసేపుల్లా ఉండాలని కోరుకుంటున్నారా? ఎంతమంది అనుకున్నారు ఏసేపుల్లా ఉండాలని? ఏసేపుల్లా నెరవేర్చాలని కోరుతున్నారా? ఏసేపుల్లా నేర్చుకోవాలని కోరుతున్నారా? అమీన్. అయితే మీరు త్రోసివేయబడకుండా, ద్వేషించబడకుండా, నిందించబడకుండా ఏసేపులా మారలేరు. మీరు ఏసేపులా ఉండాలని ఖచ్చితంగా మిమ్మల్ని త్రోసేయాలి. మీరు ఏసేపులా ఉండాలని ఖచ్చితంగా మిమ్మల్ని నిందించాలి. మీరు ఏసేపులా ఉండాలని ఖచ్చితంగా మీ పైన అసూయపడాలి. మీరు ఏసేపులా ఉండాలని ఖచ్చితంగా మీరు ద్వేషించబడాలి. అలా కాకుండా ఎవరు ఏసేపులు కాలేరు. ఆమేన్. ఓ పిల్లలు గమనించిన దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవాలి మనం. ఓ నిశ్చయముగా ఏసేపు గొప్ప మర్మమై ఉన్నాడు, క్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఆమేన్. ఓ ఎలా అతని జీవితం పర్ఫెక్షన్లోకి వస్తుందో చూడండి, ఎలా పరిపూర్ణతలోకి వచ్చాడో గమనించండి. వీటన్నిటి కూడా కాదా, ఓ బిడ్డలు గమనించండి, తల్లి ప్రేమను పోగొట్టుకుని, సహోదరుల ప్రేమ లేదు, స్నేహితుల ఆదరణ లేదు, ఓ అన్ని ట్రబుల్స్. ఓ బిడ్డలు గమనించండి, నిందలు, సోదరులు, శ్రమలు, ఓ పెర్సిక్యూషన్స్, అన్ని హేళనలు, వీటన్నిటి కూడా అతను ఎక్కడికి వచ్చాడనుకుంటున్నారు? పరిపూర్ణతలోకి వచ్చాడు. ఈరోజు దేవుని యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి వచ్చే మార్గం ఇదే. అమీన్. ఓ నిశ్చయంగా మనం తప్పనిసరిగా ఓ గమనించాలి పిల్లరా. చూద్దాం ఇక్కడ 12 వచనం చూడండి.
అతని సహోదరులు సేకేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు సేకేములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఆమేన్. చూసారండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ 12వ వచనంలో, ఎందుకంటే యోసేపు మీద అన్నలు పగ కలిగి ఉన్నారని ఎవరో తెలుసు, యాకోబుకి తెలుసు అంటారా? తెలుసు. అంతకుముందు చూడండి 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అంటే సహోదరుల్లో బిటర్నెస్ ఉందని ఎవరు తెలుసు? తండ్రికి తెలుసు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? యాకోబుకి తెలుసా తెలీదా ఆ సహోదరులు ఎలాంటి వారో? తెలుసండి, వారిలో అసూయ అనే ఆత్మ ఉందని తెలుసు. అయినా అలాంటి వారి మధ్యలోకి ఎవరిని పంపుతున్నాడు? యోసేపును పంపుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి? ఎందుకు? వారందరూ దేవుని పిల్ల, వాళ్ళందరూ ఆయన కుమారులే కనుక. ఆమేన్. వాళ్ళందరూ ఆయన కుమారులే కనుక ఇప్పుడు ఎలాంటి వారి మధ్యలో పంపుతున్నాడో చూడండి. ఆమేన్. ఓ పిల్లలు, ఈరోజు ప్రభు యేసుక్రీస్తు ఎంత మాదిరిగా ఉన్నాడు మనకి, యేసేపు జీవితం ఎంత పర్ఫెక్షన్గా ఉందో చూడండి. ఓ, తండ్రి నన్ను పంపాడని చెప్పాడా లేదా? ఆమేన్. యేసుక్రీస్తుని ఎవరు పంపారు? తండ్రి నన్ను పంపాడు. ఎవరి మధ్యలో పంపాడు? ఆ అసూయ యూదుల మధ్యలో కాదా? ఆ అసూయ పడే సహోదరుల మధ్యలో పంపలేదా యేసు ప్రభుని? దేవునికి తెలియదా? తండ్రికి తెలియదా వాళ్ళు ఎలాంటి వారు? ఆమేన్. ఓ ప్రియమైన దేవుని గమనించండి, సమస్తమైన కంట్రోల్లో పెట్టుకుని ఉన్నాడు. ఆమేన్. ఓ నిశ్చయంగా పిల్లరా, ఎందుకంటే వారి కోసం తెలుసుకోవాలనుకున్నాడు. ఆమేన్. చాలా కాలం అయిపోయింది వాళ్ళ కోసం విని, వాళ్ళ క్షేమ క్షమాచారం, షేకేములో మందలు మేపుతున్నారు, మరి ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. వాళ్ళ గురించి సమాచారం కావాలి యాకోబుకి, తండ్రికి. అందుకే పిల్లలు గమనించండి, నిత్యముగా ఇప్పుడు ఏసేపుని అడుగుతున్నాడు, నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుని రా. ఇప్పుడు ఎవరి దగ్గర పంపుతున్నాడు? అసూయ సహోదరులు ఎంతకు పంపుతున్నాడు. అసూయ సహోదరులు అన్న సంగతి యాకోబుకి బాగా తెలుసు. ఆ యూదులు ఏం చేస్తారో తండ్రికి బాగా తెలుసు. ఎవరిని పంపుతున్నాడు? మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి పంపుతున్నాను. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి? మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి పంపుతున్నాను. యేసుప్రభు చెప్పలేదా? ఓ, మీరు పావురు వలె నిష్కపటులై ఉండండి, పాములు వలె వివేకులై ఉండండి అని చెప్పాడా లేదా? చూడండి పిల్లలు, గమనించండి, ఈ శేఖం ఎలాంటిదంటే మనందరూ తెలుసు. నిశ్చయముగా అక్కడ దీన యాకోబు యొక్క కుమార్తె ఏమైంది? డిఫైల్ అయింది. ఆ శేఖం యొక్క రాజు కుమారుడు ఏం చేశాడు? ఆమెని డిఫైల్ చేశాడు. అందుకు లెవి సిమియోన్ ఏం చేశారు? వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు. అక్కడ పురుషులందరినీ చంపడం మొదలెట్టారు. ఆమెన్. యాకోబు యొక్క పేరు గమనించండి అక్కడ పిడరాదు పాడు చేయబడింది. ఓ, అలాంటి స్థలం అది. రెవెంజ్తో ఉన్నారు ఇప్పుడు లెవి సిమియోను. ఆ సహోదరుని, ఓ పిడ తన సహోదరి దీనాన్ని చెప్పిన వారిని అందరినీ నాశనం చేయాలని, చంపాలని. అలాంటి స్థలం అది శేఖం అంటే. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడారా, అలాంటి స్థలానికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఈరోజు పిల్లలు గమనించండి, ఈ లోకం ఎలాంటిది? పగ తీర్చుకునే స్థలం, అసూయతో ఉన్న స్థలం, కక్షలతో నిండిపోయిన స్థలం. అలాంటి వారి మధ్యలోకి యేసు పంపబడ్డాడు. ప్రేమ లేదు అక్కడ. ప్రేమ ఒక యేసు మాత్రమే. ఒక యేసు మాత్రమే ప్రేమ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలను గాక. కానీ ఇప్పుడు ఆ సిలువలో మరణించడం ద్వారా ఆ జీవం మరలా సంఘం పైకి దిగొచ్చింది. ఆ పరిశుద్ధాత్మ మరలా మన మధ్యలో దిగి వస్తున్నాడు. ఆ ప్రేమను మానవ హృదయాలలో కుమరిస్తున్నాడు దేవుడు. రెవెంజ్ ప్లేస్ అది, పగ తీసుకునే స్థలం. అలాంటి స్థలానికి పంపిస్తున్నాడు తండ్రి. ఆమేన్. నాట్ ఎ పీస్ఫుల్ ప్లాన్. అదేదో ఓ పిల్లరా సమాధానకరమైన స్థలం కాదు. ఆమేన్. వెరీ డేంజరస్ ప్లేస్. అలాంటి స్థలానికి వెళ్ళాలి ఇప్పుడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? అందుకే ప్రవక్తలను పంపిస్తూ ఏమన్నాడు దేవుడు? మీరు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తొప్పల్లోను సంచరిస్తున్నారు, అయినా మీరు వారికి భయపడకండి అన్నాడా లేదా చెప్పండి? ఇజ్రాయెల్ మెజ్జకు పంపుతూ ఏమన్నాడు వారిని? మనుషుల యొక్క స్వభావాలు అవి, బ్రహ్మదండి చెట్లు ముండ చెట్లు వాళ్ళ యొక్క నేచర్స్ అవి, ముండ్లు వారి స్వభావం అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి?
అలాంటి వారు అలాంటి వారి మధ్యలోకి నువ్వు పంపబడుతున్నావు. ఓ దేవుని నామమును మహిమకొలును గాక. ఓ ఇప్పుడు నిశ్చయముగా దేవుడు ఈరోజు ఓ అలాంటి స్థలంలోనికి ఓ వారు మందలు మేపుతా ఉన్నారు, అలాంటి స్థలంలో వారు నివసిస్తూ ఉన్నారు. ఈరోజు సంఘాలు అలాగే ఉన్నాయి. ఓ పిల్లలు గమనించండి, వారు ఎక్కడున్నారు, ఎక్కడ ఎక్కడ వారు సంఘాలు మేపుతున్నారు? పగ, అసూయ అలాంటి వాటి మధ్యలో షేకేములు. అవి మెథడిస్ట్ ఒక షేకేం, పెంతకొస్త ఒక షేకేం, లూథరన్ ఒక షేకేం. ఈరోజు ఓ ప్రియమైన గమనించండి, ఇవన్నీ ఏంటి? రివెంజస్ ప్లేసెస్, పగ తీర్చుకునే స్థలాలు. నో లవ్ ఉంది అక్కడ, ప్రేమ లేదు అక్కడ, ద్వేషం, హేట్, ద్వేషించడం, త్రోసివేయటం ఇవి మాత్రమే ఉన్నాయి. అలాంటి స్థలంలో వీరు తమ మందలను మేపుతున్నారు. ఆమేన్. అలాంటి స్థలాల మధ్యలోనికి ఇప్పుడు వర్తమానం వచ్చింది. అలాంటి స్థలంలోనికి పావురు ఎగురుకుంటూ వచ్చింది. అలాంటి స్థలంలోనికి మనిషి కుమారుడు బయలుపడి వచ్చింది. అలాంటి కళ, అలాంటి ఓ స్థలంలోనికి ఇప్పుడు ఒక గొప్ప రెవల్యూషన్తో ఒక వ్యక్తి పంపించబడుతున్నాడు. వాక్యం కలిగిన వ్యక్తి, ప్రత్యక్షతలు కలిగిన వాడు, తండ్రి చేత పంపబడుతున్నాడు. ఆమేన్. ఓ నిశ్చయంగా యేసుక్రీస్తు పంపించబడ్డాడా? ఏడు నక్షత్రాలు కూడా పంపించబడ్డాయా? ఈ కాలంలో మలాకి 4-5 కూడా పంపించబడ్డాడా? ఎలాంటి ప్లేస్ లోకి? డేంజరస్ ప్లేస్. అక్కడ ప్రేమ అనేది లేదు. అక్కడ అలాంటి స్థలంలోకి వెళ్ళి ఇప్పుడు మెసేజ్ తీసుకెళ్ళాలి అక్కడికి. ఆమేన్. ఓ నిశ్చయంగా పిల్లరా, చక్కటి పోలికలు మనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇప్పుడు తండ్రి వారి గురించి తెలుసుకోవాలనుకున్నాడు, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆమేన్. ఓ నిశ్చయంగా మనందరం తెలిసి పిల్లరా, ఎందుకంటే అలాంటి స్థలంలో ఓ యేసేపు ఓ నిశ్చయంగా కొన్ని రోజుల నుంచి ఓ యాకోబు వారి కోసం ఏమీ వినలేదు, వారి కోసం సమాచారం. అందుకే చాలా బాధగా ఉన్నాడు యాకోబు. పిల్లల కోసం తెలుసుకోవాలి. ఆమేన్. తెలుసు యేసేపుని వీళ్ళు ద్వేషిస్తారు ఈ అబ్బాయినని తెలుసు. తెలుసున్నా సరే ఏం చేస్తున్నాడు? వాళ్ళ మధ్యలోకి పంపుతున్నాడు. ఆయనకి తెలుసు ఈ కుర్రోడు పట్ల వాళ్ళకి ప్రేమ లేదని, అయినా పంపుతున్నాడు. ఓ యాకోబుకి తెలుసు ఓ ఈ కుర్రోడు పట్ల వాళ్ళు అసూయ కలిగి ఉన్నారని, అయినా పంపుతున్నాడు. ఓ ఇప్పుడు యాకోబుకి తెలుసు అది డేంజరస్ ప్లేస్ అని, అయినా ఓ నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు. ఎందుకంటే పిల్లలు గమనించండి, యాకోబు ఓ ఎందుకో తెలుసా, తన పిల్లలందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకే తన అద్వితీయ కుమారుని పంపించాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి. దేవుడు నమ్మని మహిమ కొలను కాక. ఓ ఇప్పుడు బ్యూటిఫుల్ స్టోరీ. ఓ ఖచ్చితంగా యేసు క్రీస్తుకు పర్ఫెక్ట్ టైప్గా ఉన్నాడు ఇక్కడ. ఏసేపు ఒక పరిపూర్ణమైన మాదిరిగా కనపడుతున్నాడు ఇక్కడ. నిశ్చయంగా పిల్లలు గమనించండి, ఇక్కడ నిత్య వారు ఇప్పుడు ఏసేపుకి, ఏసేపు షేకేముకి వెళ్ళాలి. ఎందుకంటే నేను వెళ్తానని చెప్పాడు. ఏసేపు కూడా అన్నల్ని చూడాలని ఉంది. చాలా కాలమై, చాలా రోజులు అయిపోయింది, అన్నల్ని చూడాలి అనే ప్రేమ ఇతరులు కూడా ఉంది. వెంటనే ఏమన్నాడు, అవును బాబు నేను వెళ్ళను, వాళ్ళు సరే వాళ్ళు కాదనలేదు, నేను వెళ్తానన్నాడు. దాని స్తోత్రగలను కాక. ఓ ఇప్పుడు గమనించండి, నిశ్చయంగా నేను వెళ్ళని చెప్పలేదు ఆయన. ఓ నిశ్చయంగా వాళ్ళని చూడాలని కోరుకుంటున్నాడు, వాళ్ళ మీద ప్రేమ కలుగున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రగలను కాక. ఓ నిశ్చయంగా పిల్లరా, ఏదో వెళ్ళి తప్పించుకోవాలని ప్రయత్నం చేయట్లేదు ఏసేపు. ఓ నిత్యం మనం చూస్తున్నాం ఓ స్థలాలన్నీ వెతుకుతున్నాడు. ఆమేన్. షేకేమ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతుకుతున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఓ పిల్ల తిరుగుతున్నాడు, దొరికే వరకు వెతుకుతున్నాడు. ఏదో వచ్చేసి గాసిప్ చెప్పట్లేదు, డాడీ నువ్వు వెళ్ళమన్నావు వెళ్ళాను నేను షేకేమ్కి, అక్కడ వాళ్ళు నాకు కనబడలేదు నేను తిరిగి వచ్చేసాను అని చెప్పట్లేదు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఇప్పుడు హెబ్రోన్ నుంచి వీళ్ళు హెబ్రోన్లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? హెబ్రోన్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? షేకేమ్కి వెళ్ళాలి. చాలా మైళ్ళు దూరం అది. ఓ పిల్లలు గమనించండి, వెళ్ళి ఓ నిశ్చయంగా పిల్లరా, వారు యాక్సెప్ట్ చేయరు తెలుసు, వాళ్ళు హేట్ చేస్తారు, ద్వేషిస్తారు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రియమైన దేవుడు నిశ్చయంగా సహోదర ప్రేమ అతనిలో ఉంది కనుక ఇప్పుడు వెళ్ళడం ప్రారంభించాడు. ఆమేన్. ఎలాంటి వారి మధ్యలోకి వెళ్తున్నాడు? త్రోసి వేసే వారి మధ్యలోనికి. నిన్ను త్రోసేస్తారని తెలిస్తే నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్తావా? అక్కడ కూర్చున్నారు నలుగురు, అక్కడికి వెళ్తే నన్ను ఆట పట్టిస్తారు అనుకుంటే నువ్వు వెళ్తావా? లేకపోతే నన్ను అక్కడికి వెళ్తే నిందలు వేస్తారంటే నువ్వు అక్కడికి వెళ్తావా? నిన్ను అక్కడ ద్వేషిస్తారు అంటే నువ్వు అక్కడికి వెళ్తావా? తప్పించుకుని పారిపోవడం చూస్తావు, నేను ఆ స్థలానికి వెళ్ళని. కానీ ఏసే ఫలా లేడు, దేవుని ప్రేమతో నింపబడి ఉన్నాడు. ఆ అసూయ సహోదరుల కోసం ఏసేపుకి తెలుసండి. ఓ యాకోబుకు కూడా తెలుసు,
కానీ అక్కడ తప్పించుకోవడానికి యాకోబు ప్రయత్నం చేయట్లేదు. ఓ ఏసే ప్రయత్నం చేయట్లేదు. ఓ బిడ్డ చిన్నది తేడా వచ్చిందంటే చాలు, ఇక మన మొహం ఆడేస్తాం, ఇక మనం అక్కడికి వెళ్ళాం. ఓ పిల్లలు గమనించండి, ఏదైనా పిల్లలు గమనించండి, ఓ అది వాళ్ళు మనల్ని హింసిస్తారు, బాధ పెడతారు మాటలతో అంటే చాలు, ఇక ఆ స్థలానికి మనం వెళ్ళడానికి ఇష్టపడం. కానీ ఏసేపు ఎంతో ప్రేమతో బయలుదేరాడు. ఈరోజు ఏసుక్రీస్తు కూడా ఎంతో ప్రేమతో మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వర్తమానం కూడా ఎంతో ప్రేమతో మన మధ్యలోకి వచ్చి ఉన్నది. పావురపు రెక్కల పైన వర్తమానం పంపించాడు దేవుడు. అంతకుముందు మన హృదయాలు ఏంటి? అసూయ, పగ, ద్వేషాలతో ఉన్నాం మనం. ఓ మనం కూడా ఒక షేకేమలాగా ఉన్నాం మనం. ఆమేన్. అయితే పావురపు రెక్కల పైన ఆయన ప్రేమను పంపించాడు దేవుడు మనకి. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఓ ఇప్పుడు ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎందుకు యాకోబు పంపించాడు? ఆ వాళ్ళంటే ప్రేమ ఆయనకి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే వర్తమానికుడు పంపించాడు మన దగ్గరికి. ఓ దేవుడు నా మన మహిమగలను కాక. ఆ యూదులు అంటే ఆయనకి ప్రేమ. అందుకే ఇవి ఈ గాయాలు ఎక్కడి అంటే ఏమన్నాడు ఆయన? ఇవి నన్ను ప్రేమించిన వారు అంటున్నట్టుగా తగిలిన గాయాలని చెప్పాడు ఆయన. ఓ పిల్లలు నిశ్చయముగా ఈరోజు మనందరూ తెలుసు అలాంటి మధ్యలోనికి యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఓ నిశ్చయంగా చెప్పేది వినరు వాళ్ళు. ఆమేన్. అక్కడ నువ్వు ఆ ప్లేస్ నీకు కంఫర్టబుల్గా ఉండదు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళలేవు. కానీ ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఏసేపు జీవితాన్ని ఆలోచించు, నీకు ఏసేపే మాదిరై ఉన్నాడు, ఏసేపే మనకి ఇన్స్పిరేషన్ అయి ఉన్నాడు, ఏసేపే మన జీవితాలకు ప్రేరణ అయి ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ఎంతమంది తీసుకోవడానికి ఇష్టపడుతున్నారండి? ఎంత అభిషేకం కావాలి. ఆమేన్. ఎంత శక్తి కావాలి. వాళ్ళు హింసిస్తారని తెలిసిన వారి మధ్యలోకి వెళ్ళాలంటే పిల్లలు గమనించి నువ్వు తప్పించుకుని పోతావు. అసలు మాట్లాడటమే నీకు ఇష్టం ఉండదు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఆ స్థలం నీకు కంఫర్టబుల్గా ఉండదని ముందే డిసైడ్ అయిపోతావు. కానీ ఏసేపు అలా కాదు. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడు, దేవుని ప్రేమతో నడిపించబడాలి దేవుని కుమారులు. కొన్నిసార్లు కొన్ని డినామినేషన్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకి ఎంత ఇబ్బంది అయిపోతుంది. మనం చూసారంటే వీళ్ళందరూ చాలా స్పెషల్గా చూస్తారు మనల్ని. ఓ ఏసు నమ్మోడు కూడా వచ్చాడు రో అని మనకు తెలుసు. కానీ వెళ్తాం మనం, వెళ్ళాలి తప్పదు. కొన్నిసార్లు తప్పించుకోవాలనుకుంటాం, బాబు అక్కడికి వెళ్ళను నేను, వాళ్ళందరూ డినామినేషన్ వాళ్ళు, వాళ్ళందరూ మొత్తం కాకుల్లో పొడిచేస్తారు, నేను అక్కడికి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను మనం ముందే డిసైడ్ అయిపోతున్నాం. కొన్నిసార్లు తప్పించుకోవడం ప్రయత్నం చేస్తాం, అవును కదా చెప్పండి? అది మన నేచర్. అది మనకి ఇష్టం ఉండదు, కంఫర్టబుల్గా ఉండదు ప్లేస్. మనం హ్యాపీగా అక్కడ వాళ్ళతో పీస్ఫుల్గా మాట్లాడుకోలేము మనం. కానీ మనం పలకరించేవాడు ఉండకపోవచ్చు కొన్ని చోట్ల. ఆమెను అంటారండి, మనతో సమాధానంగా మాట్లాడేవాడు కొన్ని ఫంక్షన్లలో. వెళ్తాం, భోజనం చేస్తాం, వచ్చేస్తాం అంతే. అర్థమవుతుంది నేను చెప్పేది? కొన్ని స్థలాలలో అలా ఉంటుంది, కొన్ని చర్చస్లో అలా ఉంటుంది. కానీ మనం మాత్రం బిటర్నెస్ కలిగి ఉండకూడదు. మనం మాత్రం దేవుని ప్రేమతో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి దాన్ని ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఎంతో శక్తి ఉండాలి, నీకు ఎంతో అభిషేకం ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి మనము. ఓ దేవుని నామాన్ని మహిమకొలును గాక. ఓ నిశ్చయంగా పిల్లలు గమనించండి, 37:14 వచ్చి చదువుతాను చూడండి. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోన్ లోయల నుండి అతను పంపాను. సరే, ఎక్కడి నుంచి పంపించాడు? హెబ్రోన్. హెబ్రోన్ అంటే ఏంటి? కమ్యూనియన్. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సహవాసం. హెబ్రోన్ అంటే సహవాసం. హల్లెలూయా. ఓ పిల్లలు గమనించండి, మెల్కీసెదెకు దిగొచ్చాడా లేదా? ఎంతమంది ఆమెను అంటే కష్టపడుతున్నారు? కమ్యూనియన్ ఇచ్చుకున్నాడా లేదా అక్కడ? ఓ పిల్లలు నిశ్చయంగా లవ్ ఫెలోషిప్, ఆ గొప్ప ప్రేమతో కూడిన సహవాసం హెబ్రోన్ అంటే. ఆమేన్. ఓ కానీ ప్రియమైన దేవుని గమనించండి, ఇప్పుడు ఏసేపు హెబ్రోన్ విడిచిపెట్టి ఓ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే షేకెంకు వెళ్తున్నాడు. ఆ గొప్ప ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఓ ఆ పగ తీర్చుకునే స్థలానికి, ఆ పగలతో నిండిపోయిన స్థలానికి, ద్వేషాలతో నిండిపోయిన స్థలాలకు వెళ్తున్నాడు. ఆమేన్. ఓ హోన్గా వెళ్తున్నాడు. తండ్రి అక్కడికి పంపాడు ఆయన. ఓ యేసును పంపినట్టుగా దేవుని మన మహిమకులను కాక. ఓ ప్రియమైన దేవుడు నిశ్చయముగా ఆ గొప్ప ప్రేమతో కూడినటువంటి సహవాసం ఈరోజు పిల్లల నిశ్చయముగా ఆ పరలోక స్థలాల నుంచి ఓ నిశ్చయంగా క్రీస్తు మన కొరకు పంపించబడి ఉన్నాడు. ఈరోజు హెబ్రోన్ నుంచి పంపించబడ్డాడు, ఓ హెవన్ నుంచి పంపించబడ్డాడు. ఈ హెర్త ఏంటి? ద్వేషం. ఈ భూమి ఏంటి? కక్షలు అసూయలతో నిండిపోయిన స్థలం. అక్కడికి ఎవరు దిగొచ్చారు? మన ఏసారు దిగొచ్చాడు. తండ్రి
మనందరిని పంపించాడు. ఓ అప్పుడు ఎందుకు మనందరిని ప్రేమించాడు? మనం మన గురించి క్షేమం ఆయన కావాలి, మనం ఎలా ఉన్నామో ఆయన తెలియాలి. బికాస్ హీ లవ్డ్ అస్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని నామ మహిమకరుడు గాక. ఆమేన్. చూడండి 15-16 వచనాలు చదువుదాం. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి దిగుచున్నావు అని అతను అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులు వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. చూసారండి, ఆ షేకెం వీళ్ళ పొలాల్లో ఏం చేస్తున్నాడు, వేసేపు అటు ఇటు తిరుగుతున్నాడు. వచ్చే ఇలాంటి ఇప్పుడైనా వచ్చే చేసేపు వెళ్ళాడా లేదా? తండ్రి చెప్పినట్టు షేకెం వెళ్ళాడు, అవన్నీ తిరిగాడు, డాడీ నేను ఎన్ని వెతికాను నాకు కనబడలేదని చెప్పచ్చు, కానీ అలా చెప్పలేదు. ఎందుకంటే అతను ఏసేపు తన సహోదరులను కూడా చూడాలని కోరుకుంటున్నాడు. వారు ప్రేమించట్లేదు కానీ ఏసేపు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రకరుడు గాక. ప్రేమ ఓ పిల్లలు గమనించండి, ప్రజల మధ్యలో ఉన్న ఫాల్ట్స్ని చూడదు. ఆమేన్. వారి లోపాలను ఏసేపు చూడటం లేదు, ఎందుకంటే ఏసేపు ప్రేమే ఉన్నాడు. ఏసేపు హృదయంలో ప్రేమను ఖ్యాతి చేస్తూ ఉన్నాడు. వారిలో బిటర్నెస్ ఉందని తెలుసు, వారిలో ఫాల్ట్స్ ఉన్నాయని తెలుసు, కానీ ఏసేపు అస్సలు పట్టించుకోవట్లేదు. వెతుకుతా ఉన్నాడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని, వాళ్ళని చూడాలి నేను. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తున్నాడు అక్కడ. ఎంతమంది అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉదయకాలం ఓ ఈ ప్రేమను మోసుకెళ్ళాలని కోరుస్తున్నారండి? ఎంతమంది రాప్చర్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? అయితే ఈ స్థానంలోకి మీరు వచ్చే తీరాలి ఖచ్చితంగా. మీరు పరలోకం పోవాలంటే ఆ స్థితిలోకి రావాలందరూ కూడా. దేవుని మరి మహిమ కలను కాక. నిజమేనంటారా? ప్రేమ ఓపెన్ ప్రజల్లో ఉన్న పాల్చుని చూడదు. లవ్ ఈజ్ ఆల్వేజ్ ఓపెనింగ్ యూ నో. లవ్ ఈజ్ ఆల్వేజ్ బిలీవింగ్ దే హుడ్ చేంజ్ యూ. ఓ పిల్లర ప్రేమ ఎప్పుడు కూడా ఓ నిత్యముగా గొప్ప నిరీక్షణ కలిగి ఉంటుంది. ఆమేన్. ఏంట నిరీక్షణ? రేపన్న మారుతారు. ఆమేన్. ఎల్లుండన్న మారుతారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? యేసేపు అలాంటి ప్రేమనే కలిగి ఉన్నాడు. ఆమేన్. లవ్ ఇస్ ఆల్వేస్ హోపింగ్. ఓ పిల్లర గమనించండి, ప్రేమ ఎల్లప్పుడూ నిరీక్షణ చూస్తుంది. నిజమేనంటారా? ఏసేపు జీవితం మనకు కనపడుతుందా లేదా? అవునండి. వన్ డే దర్ హీస్ వుడ్ హోపెన్. ఒకరోజు వాళ్ళు కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నేను వాళ్ళకి ఎంత బ్లెస్డ్గా ఉన్నాను, నేను ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాను, నా వల్ల ఎంత దీవెన ఉంటుందో వాళ్ళకి ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఆమేన్. దట్ ఈస్ లవ్. ఈరోజు సిచ్యువేషన్ చూడదు అది. ఎంతమంది ఆమెన్ అంటే ఇష్టపడుతున్నారు? దేవుని ప్రేమ ప్రియులు గమనించండి, ఒకరోజు వారి కళ్ళు తెరవబడతాయి, ఒకరోజు వారు ఖచ్చితంగా చూస్తారు, ఒకరోజు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆమేన్. ఏంటది హోపింగ్? నిరీక్షణ. ప్రేమ నిరీక్షణతో కూడింది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అందుకే ఈరోజు పిల్లలు గమనించండి, ఓ ఈరోజు ఒక వ్యక్తిలో చిన్న ఫాల్ట్ కనపడింది, వెంటనే జడ్జ్ చేయకు. ఆమెనంటారా? నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉంటే అంటనే తీర్పు తెచ్చుకో. హోపింగ్తో ఉండు, నిరీక్షణతో ఉండు. రేపు అతను దేవుడు దర్శిస్తాడేమో, రేపు ఆ వ్యక్తిని దేవుడు వారి హృదయాలు తెరుస్తాడేమో. ఎంతమంది అలాంటి ప్రేమను మోసుకెళ్ళాలని కోరుచున్నారండి? అదర్వైజ్, ఓ సోదరుడు నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావు, అలా కాకపోతే నువ్వు లా కింద ఉన్నట్టు లెక్కే. కంటి కన్ను ఓ అప్పుడే సెటిల్ అయిపోవాలి, అది కాదు ఇక్కడ. ఆమేన్. ఓ ఇప్పుడు అప్పుడే 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 మ్యాటర్ సెటిల్ అయిపోవాలి, అది కాదు ఇప్పుడు. ఇది దేవుడు మనకి కృపావర్తమానం పంపించాడు. ప్రజల్లో కొన్ని ఫాల్ట్స్ కనపడతాయి నీకు, విశ్వాసంలో కొన్ని ఫాల్ట్స్ కనపడవచ్చు నీకు, రగిలిపోకు. ఆమెనంటారా? ఓ ప్రేమను మోసుకెళ్తూ ఉండు. ఏసేపు అలాంటి వారి మధ్యన ఇంకా వెతుకుతున్నాడు. ఇప్పుడు తప్పించుకుని పోవాలంటే కనపడలేదు నా పొలాల్లో వెతుకండి డాడీ, నాకు ఎక్కడ కనపడలేదు, నిలిపోతే చాయిస్ ఉంది.
తన పడిచిన వారు చూస్తారు. ఒకరోజు ఒకరోజు నేను ఎంత రక్షణ తీసుకొచ్చాను, ఎంత దీవెనగా ఉన్నానో వారి కళ్ళు తెరవబడతా ఒకరోజు. అందుకే ఆయనకి షార్ట్ టెంపర్ లేదు, అందుకే ఆయన తొందరపడలేదు. ఓ పిడరా, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. వాళ్ళలో ఉన్న ఫాల్స్ ఉన్న వారి మధ్యలోకి దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఓ అందుకే ప్రియమైన దేవుడిని గమనించండి, అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ ఈరోజు సంఘ పరిధిగా వచ్చింది. మరలా అందుకే నీ హృదయం తయారు చేయబడింది, అందుకే డిజైన్ చేశాడు నీ హృదయం దేవుడు. దాన్ని నువ్వు క్యారీ చేయాలి. ఆమేన్. దాని శత్రుగలను కాక ఈరోజు గుర్తించకపోవచ్చు, కానీ రేపు గుర్తించవచ్చు. నువ్వు ప్రేమతో ఎదురు చూడు, ప్రేమతో ప్రార్థించు. ఒకవేళ ఈరోజు అర్థం చేసుకోలేకపోవచ్చు, రేపు అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన దేవుని గమనించండి, దేవునికి ప్రేమ ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంది. కానీ ఈరోజు పిల్లల మనుషులైతే వెంట వెంటనే సెటిల్ అయిపోవాలనుకుంటారు, వెంట వెంటనే తీర్పులు తెచ్చేస్తారు, వెంట వెంటనే ఓ కంటి కన్ను ధర్మశాస్త్రంలో ప్రవర్తిస్తుంటారు. తొందరపడొద్దు, ఓ త్వరపడి ఎవరికి తీర్పు తెచ్చవద్దు. ఎంతమంది ఆమెను అంటే కష్టపడుతున్నారండి, ప్రార్థించండి. ఓ నిశ్చయంగా ఎదురు చూడండి, ఓ పిలిచి గమనించండి. ఒక గడియారం తప్పు తిరుగుతుంది, ఒకరోజు తీసి పడేస్తామా, దాన్ని బాగు చేసి మళ్ళీ పెడతాం, మళ్ళీ కొన్ని రోజులతో మళ్ళీ తప్పు తిరుగుతుంది, ఇంకా ఏం చేస్తాం, పడేస్తామా, పడే మళ్ళీ బాగు చేసి అక్కడ పెడతాం. ఇంకెప్పుడు తప్పే చూపిస్తుంది అనుకో, చూస్తావు ఇంక ఈ గడియారం యూజ్ అవ్వట్లేదు, ఏం చేస్తావు, అప్పుడు తీసేస్తావు. అందుకని ఫస్ట్ రోజు టైం 11 అయింది, ఇది ఏంట్రా 10 చూపిస్తుంది, తీసేంట్రా గడియారం అనవు. అర్థమవుతుందా? ఒక వస్తువుకి అంత వాల్యూ ఇస్తే మరి దేవుని కుమారులు కుమార్తెలకు ఆయన ఎంత వాల్యూ ఇస్తాడంటారు? అసలు మీకు అర్థమవుతుందని చెప్పేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో చిన్న ఫాల్ట్ ఉంది కదా, ఏ కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి కదా, దేవుడిని తీసేయడు. ఆమెనంటారా? దేవుడిని కొంత సమయం ఇస్తాడు, ప్రేమ నిరీక్షణతో ఎదురు చూస్తుంది. ఆమేన్. ఓ ఈరోజు ప్రియమైన దేవుడిని గమనించండి, అలాంటి ఓ పిల్లలు గమనించండి. ఏదో ఓ అప్పటికప్పుడు మ్యాటర్ సెటిల్ అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి, తీర్పు చేయాలి అలాంటి మనసులతో ఉండకండి. వాళ్ళ కోసం ప్రార్థించండి, వాళ్ళ కోసం నిరీక్షణతో ఎదురు చూడండి. ఓ దేవవారి కళ్ళు తెలుగునైనా అడగండి. ఆమేన్. ఎంతమంది ఆమెన్ అంటే ఇష్టపడుతున్నారు చూడండి, 17, 18, 19 వచనాలు కూడా చూద్దాం. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదాం రండి చెప్పుకున్నట వింటేనని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారు కనుగొనను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన వేసిరి. చూసారా ఇక్కడ చూడండి, దోతాను అంటే అర్థం ఏంటంటే రెండు గుంటలు అని అర్థం. దోతాను అంటే అర్థం ఏంటి చెప్పండి? రెండు గుంటలు. ఇప్పుడు అలాంటి స్థలం పిల్లలు గమనించండి. ఇప్పుడు ఎప్పుడైతే ఏసేపు అక్కడికి వస్తున్నాడో, ఇప్పుడు ఏసేపు చూసేవారు ఇగో ఏమన్నా, ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు, వీడిని చంపి, ఆమే వీడిని చంపి మనము వీడిని మనం వదిలించుకుందాం, వీడి కలలేమవుతాయో చూద్దాం. ఆమేన్. చూస్తారా లేదా? వాళ్ళు కరెక్ట్గానే పలికారు, వీని కలలు ఏమవుతాయో చూద్దాం, భవిష్యత్తులో చూద్దాం ఏమవుతాయో, ఏమవుతాయి ఫుల్ఫిల్ అవుతాయి. ఎంతమంది ఆమెన్ చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? మెసేజ్ ఫుల్ఫిల్ అవుతుంది ఒకరోజు. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. ఓ పిల్లలు గమనించు, వి విల్ సీ వాట్ సెల్ పికమ్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. మనం చూద్దాం ఇతని కళలు ఏమవుతాయో. కళల కనువాడు వస్తున్నాడు. ఆమెన్. ఎందుకంటే ఆ కళలు ఓ వారిని కలవరపరిచాయి, డిస్టర్బ్ అయ్యారు. ఓ పిల్లలు గమనించండి, ఎందుకంటే ఏసేపు వారికి ఇది ఉందే, సాక్ష్యం ఇచ్చాడు ఆ కళల కోసం. ఓ అన్నలారా నాకు ఈ కళ వచ్చింది, దేవుడు నాకు ఇది బయలుపరిచాడని. ఓ పిల్లలు గమనించండి, నిత్యంగా వారు ఏం చేస్తున్నారు, అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఓహో వీడు అంట, వీడికి అంట మనం మొక్కాలంట, వీడికి మనము సాగిలి పడాలంట, మన పనలెళ్ళి వీడి పనకి మొక్కుతాయట. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆమేన్. వీడిని మనం ఎలాగైనా వదిలించుకోవాలి, వీడి కళలు ఎలా నెరవేరితే మనం చూద్దాం. ఓ పిల్లలు గమనించండి, ఈ కళలు ఏసేపు కళలు కాదు, ఈ కళలు దేవుని కళలై ఉన్నాయి.
ఎంతమంది ఆమేన్ చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇవి దేవుని యొక్క వాక్యమై ఉంది, ఇది దేవుని యొక్క ప్రవచనమై ఉంది. యు క్యాన్ డిస్ట్రాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యాన్ని నాశనం చేయలేవు. ఎంతమంది ఆమేన్ అంటే ఇష్టపడుతున్నారు? ఈ రోజు ఈ మెసేజ్ దేవుని వాక్యమై ఉంది. ఈ వర్తమానాన్ని, ఈ అన్నలు, ఈ శకం యొక్క అన్నలు ఎవరు కూడా నాశనం చేయలేరు. వర్తమానం వదిలేసిపోవచ్చు. ఆమేన్. చాలా మంది వర్తమానం వదిలేసిపోతున్నారు. పాస్టర్లు కూడా వర్తమానం వదిలేసి భయపడిపోతున్నారు. మళ్ళా త్రిత్వంలోకి పోతున్నారు, మళ్ళా పిల్లలు గమనించిన లోకాల్లోకి పోతున్నారు. ఓ మరలా సేవ మానేస్తున్నారు. చూడండి ఏం జరగబోతుంది. వాళ్ళు వదిలేసినంత మాత్రం చేత ఇది ఫుల్ఫిల్ అవ్వకుండా ఆగదు. ఎందుకోసమైతే వర్తమానం పంపించబడిందో ఆ కళ నెరవేరుతుంది. ఈ విజన్ పరిపూర్ణం అవుతుంది. ఒకరోజు మనిషి తప్పిపోవచ్చు, సంఘాలు తప్పిపోవచ్చు, కానీ దేవుని వాక్యం అన్నాడు కూడా తప్పిపోదు. అన్ఫైలబుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అన్నాడు కూడా పడిపోదు. ఓ ఈరోజు నువ్వు ఎలాంటి వాక్యం పైన విశ్రాంతి తీసుకుంటావో తెలుసా? పడిపోని దేవుని వాగ్దానముల పైన మనం విశ్రాంతి తీసుకోవాలి. ఎంతమంది ఆమెనంటే ఇష్టపడుతున్నారు? గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరండి. ఆమేన్. చూడండి పిల్లలు, నిశ్చయముగా వాక్యమును డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. ఏసేపు వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. అది ఏసేపుది కాదు, అది దేవునిది. ఓ నాశనం కాని వాక్యాన్ని వారు డిస్టర్బ్ చేయాలనుకుంటా అవివేకం. అన్ఫైలబుల్ వర్డ్ అది. ఆమేన్. తప్పిపోని వాక్యం అది. అలాంటి వాక్యాన్ని వీళ్ళు హతమార్చాలనుకోవటం ఏమాత్రం కూడా అది మంచిది కాదు. అది వాళ్ళకి అవివేకం అది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలు, నిత్యముగా దేవుని వాక్యం అనేది నిత్యము ఉండేది. ఎటర్నల్ వర్డ్ అది. నిత్యంతో, నిత్య జీవంతో కూడిన వాక్యం అది. గుర్తుంచుకోండి, ఫరో ఎవరిని చంపాలనుకుంటున్నాడు? మోషేని. చిన్నపిల్లలందరిని ఏం చేశాడు? చంపించేశాడు. ఎందుకు? వాళ్ళు ఎవరు? వాక్యమై ఉన్నారు వాళ్ళు. ఆ గడియ వాక్యం. ఆమేన్. వాక్యాన్ని డిస్టార్ట్ చేయాలనుకున్నాడు ఫరో. కానీ దేవుని మార్గాలు చూడు. ఆ ఫరోయే అతను పెంచేటట్టు చేశాడు. ఆ ఫరో ఇంట్లోనే ఎదిగేటట్టు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలను కాక. ఓ నిత్యంగా పిల్లరా, చంపడానికి బదులుగా ఓ నిత్యంగా వాక్యం ఫుల్ఫిల్ అవడానికి ఎలా ఉపయోగపడ్డాడో చూడండి. ఈరోజు రాజ్యాలు, చట్టాలు, సంఘ శాఖలు అన్నీ కూడా ఎందుకు ఉపయోగపడుతున్నాయో తెలుసా? ఈ వర్తమానం ఫుల్ఫిల్ అవ్వాలి. సమస్తము కూడా మేలు కొరగా జరిగిస్తాడు దేవుడు. లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ బ్యాక్ అన్నీ అర్థం అవ్వాలి మీకు. ఇక పసిపిల్లల బెదిరిపోకూడదు. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదాన్ని తన ఆధీనంలో పెట్టుకుని ఎంతమంది నమ్ముతున్నారండి? మనకి ఇంకో ప్రపంచం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? వి హావ్ అన్సీన్ వరల్డ్. మనకు అదృశ్యమైన ప్రపంచం ఒకటి ఉంది. పునాదులు గల పట్టణం ఒకటి ఉంది. అబ్రాహాం దాని కొరకు ఎదురు చూస్తాడు అక్కడ. దేవుని స్తోత్రం కలను కాక. ఈ ఈ యొక్క వాక్య ప్రత్యక్షత వారిని డిస్టర్బ్ చేసింది, అన్నల్ని కలవరంలో పడేసింది. ఆమేన్. కానీ అదే ప్రత్యక్షత వధువుకి స్టిమ్యులేషన్ ఇస్తా ఉంది ఈరోజు, జాయ్, ఫీస్ అన్ని ఇస్తా ఉంది ఈరోజు. ఈ రెవల్యూషన్, సేమ్ రెవల్యూషన్ కొంతమందికి కలవరం తీసుకొచ్చింది ఈరోజు. అన్నలందరికీ, మెథడిస్ట్ అన్నలు, బాప్టిస్ట్ అన్నలు, పెంతకొస్త అన్నలు అందరూ ఆమెనంటారా? ఈ వర్తమానము, ఈ ప్రత్యక్షత అందరికీ కలవరం తీసుకొచ్చింది. కానీ ఈ వర్తమానం కొంతమందికి ఉత్తేజాన్ని, స్టిమ్యులేషన్ తీసుకొస్తా ఉంది, జాయ్, సంతోషాన్ని తీసుకొస్తా ఉంది. దేవుని మన మహిమ కలను కాక. ఓ పిల్లలు గమనించండి, ఈరోజు తప్పకుండా అదే జరుగుతుంది మన మధ్యలో. ఓ ఈ వర్తమానమే కొంతమందికి, పిల్లలు గమనించండి, ఓ గలుపులు తీసుకొచ్చింది. ఈ వర్తమానం మనకు సమాధానం తీసుకొచ్చింది. వారు ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆమేన్. ఓ పిల్లరా, వాళ్ళు ఎంత మాత్రం కూడా దాన్ని నాశనం చేయలేరు. ఓ ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు. బిహోల్డ్ డ్రీమర్ కమెత్. వీడి కళలు ఏమవుతాయో చూద్దాం. ఓ వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి పిల్లరా. ఓ నిశ్చయంగా వారు ఓ చాలా ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ఈరోజు మనకున్నాయి కళలు. ఎంతమందికి ఉన్నాయి కళలు? ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ కళలు? మన కళలు ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం. చెప్పలు కొడతారు అందరూ కూడా చదువులారా? మన కళలు ప్రకటన గ్రంథం.
మన కలలు దానియేలు గ్రంథం, మన కలలు ప్రియమైన దేవుని గమనించండి, నెరవేరుతాయా? దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం నెరవేరుతుందా? ఈ రోజు వధువు యొక్క కలలవేనా? ఇట్ ఇస్ అవర్ డ్రీమ్స్, ఇట్ ఇస్ అవర్ విజన్స్, ఇట్ ఇస్ అవర్ రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథమే మన కలలో ఉన్నాయి ఈరోజు. ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథమే వధువు యొక్క ప్రత్యక్షతలో ఉన్నాయి ఈరోజు. దేవుని మన మహిమ కొలను కాక. ఓ ఇప్పుడు గమనించండి, నిశ్చయంగా మనకు తెలుసు మనము మూడు పరిమాణాలు జీవిస్తున్నాం. ఆమేన్. వి లివ్ ఇన్ హ్యూమన్ రియలం, మానవ రాజ్యంలో జీవిస్తున్నాం. వి లివ్ ఇన్ రెవల్యూషన్ రియలం, మనం ప్రత్యక్షత రాజ్యంలో జీవిస్తున్నాం. వి లివ్ ఇన్ విజన్ రియలం, దర్శనములని రియలంలో జీవిస్తున్నాం. ఎంతమంది జీవిస్తున్నారు? మనం మానవ పరిమాణంలోనే కాదు, ప్రత్యక్షత రియలంలో కూడా జీవిస్తున్నాం, దర్శనములని రియలంలో కూడా జీవిస్తున్నాం. ఎందుకంటే కల వేరు, దర్శనం వేరు. ఆమేన్. కళ అంటే మనం పడుకున్నప్పుడు వచ్చేది, దర్శనం అంటే మనం మెలుగుగొండగా వచ్చేది. ఆమేన్. ఓ ఇప్పుడైనా గమనించండి, నిశ్చయంగా మనందరూ తెలుసు ఇప్పుడు ఈ యొక్క యవన బాలుడని ఏసేపు యొద్దకు దేవుడు ప్రత్యక్షతను పంపించాడు. దేవుడి ప్రత్యక్షతను అనేకమైన డిఫరెంట్ ఫామ్స్లో దగ్గర పంపుతాడు దేవుడు. ఆమేన్. ఒక రెవల్యూషన్ వాక్యం ద్వారానే మాత్రం కాదు, ఈ హ్యాజ్ ఎట్ మెనీ వేస్, డిఫరెంట్ డిఫరెంట్ వేస్, రకరకాల మార్గాలలో రెవల్యూషన్ దగ్గరకు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి, ప్రత్యక్షత అనేక మార్గాల్లో దేవుడు పంపుతాడు. నిజమేనంటారా? ఒక పక్షిరాజును చూసి రెవల్యూషన్ వచ్చేది బ్రహ్మం గారికి. వాక్యం కాదు, ఒక పక్షిరాజును చూపిస్తూ ఆయన రెవల్యూషన్ పొందుకునేవాడు. ఒక రెయిన్బోను చూసి రెవల్యూషన్ పొందుకునేవాడు. ఒక కలలోంచి రెవల్యూషన్ పొందుకునేవాడు. ఒక దర్శనంలోంచి రెవల్యూషన్ పొందుకునేవాడు. బైబిల్లోంచి రెవల్యూషన్ పొందుకునేవాడు. అర్థమవుతుందని చెప్పేదండి, ప్రత్యక్షతలు అనేవి నీ దగ్గరికి అనేక ఫామ్స్లో వస్తాయి, నువ్వు దాన్ని గ్రహించాలి. ఎంతమంది ఆమెన్ చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? ఆమేన్. ఓ ఇప్పుడు గమనించండి, ఏది ముఖ్యం, ఏది ఇంపార్టెంట్? ఓ దేవుడు నీ యొక్క జన్మను గురించి ఓ ముందుగానే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఓ ముందుగా ఈ భూమిపైకి నేచురల్ లైఫ్లోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు ఈ భూమి మీద నిన్ను తీసుకొచ్చాడు? ఈ నేచురల్ లైఫ్ ఎందుకు ఇచ్చాడు? ఆమేన్. ఆయన చిత్తాన్ని పరిపూర్ణం చేయడానికే, ఆయన పర్పస్ కోసమే దేవుడు నిన్ను ఇక్కడ పంపించాడు. ఆమేన్. మనం ఈ వర్తమానమును ప్రేమిస్తున్నామా? సౌండ్ రావట్లేదు. ఎంతమంది వర్తమానం ప్రేమిస్తున్నారు? ప్రవక్తను ప్రేమిస్తున్నారా? ప్రభును ప్రేమిస్తున్నారా? ఆమేన్. ఓ నిశ్చయంగా దేవుడు ఆది కాండ నుంచి మలాకి 4:5 వరకు దేవుడు మాదాం పడిపోయిన కాడి నుంచి మనుషులను వాడుకున్నాడా? ఆదాం పడిపోయిన తర్వాత ఎవరితో మనుషుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు లేదు దేవుడు? మోషే ద్వారా, అబ్రహాం ద్వారా, ఇస్సాకు ద్వారా, యషియా, ఇర్మియా, యెహెజ్కేలు, మలాకి వరకు మనుషులతో మనుషుల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చాడు లేదా? తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, సిలువేయబడ్డాడు. తర్వాత పేతురు, పౌలు, ఐరనెస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రానమ్ మాట్లాడుకుంటూ వచ్చాడా లేదా? 7 సంకల్పం గుండా మాట్లాడుకుంటూ దేవుడు బయలుపరచుకుంటూ వచ్చాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు ప్రవక్తని? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ వర్తమానమును? దేవుని స్తోత్ర కలను కాక. ఓ ఇప్పుడు ఇది 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 వధువు యుగమేనా? ఓ ఇది మెచ్యూరిటీ యుగమేనా? దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడే గడి ఇదేనా? ఆమేన్. ఓ ఇప్పుడు గమనించండి, మనం అంత్యకాలంలో దానియేలమేనా? దానియేలు వధువుగా ఉన్నాడని నమ్ముతున్నారా? జాన్ యోహాన్ వధువుగా ఉన్నాడని నమ్ముతున్నారా? ఓ ఇప్పుడు దానియేలు ముద్రించమన్నాడు దేవుడు, జాన్ ముద్రించమన్నాడు దేవుడు. ఈ చివరి దినాలు అన్ని బయలుపరచబడతాయా? ఎంతమంది ఆమె అంటే కష్టపడుతున్నారు? దానియేలు గ్రంథాన్ని దేవుడు ఏమన్నాడు? అంత్యకాలం వరకు వీటిని ముద్రించు. యోహాంతి ఏమన్నాడు? 7 ఉరుములు ముద్రించు. ఎందుకు? అంత్య దినాలలో బయలుపరచబడాలి. ఎంతమంది నమ్ముతున్నారు బయలుపరచబడ్డాయని? ఏంటి అవే? మన కళలు. ఈ గడియ బయలుపరచబడిన వాగ్దానములే, వాక్యములే మన కళలై ఉన్నాయి. నెరవేరుతాయి మన కళలు? ఎంతమంది కళలు నెరవేరుతాయి? ఇక్కడ మనకు భవిష్యత్ గృహం ఉందా? మనకు పెండు విందు ఉందా? మనకు ర్యాప్చర్ బాడీ ట్రాన్స్ బాడీ చేంజింగ్ అన్ని ఉన్నాయా? మనకు మిలీనియం అన్ని ఉన్నాయంటారా? వి హ్యావ్ మెనీ డ్రీమ్స్ ఇన్ ద రెవల్యూషన్. పఠన గ్రంథంలో చాలా కళలు ఉన్నాయి మనకి. మన కళలు నెరవేరుతాయా లేదా? ఇవి దేవుని యొద్దుండి వచ్చిన కళలు అయితే నీకు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇవి నెరవేరకుండా ఎవరు కూడా డిస్ట్రాయ్ చేయలేరు. వాక్యంతో ఎవరు పోటీ పడలేరు.
ఒట్టి పెట్టుకుని మరీ చెప్పాడు ఆయన, ప్రకటన 10 దిగి వచ్చాడు ఆయన. ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో ఈ మర్మములన్నీ ముగించబడతాయని చెప్పాడు ఆయన. ఒట్టు పెట్టుకుని మరీ చెప్పాడంటే నేను నమ్మకం రావట్లేదా? ఎంతమందికి నమ్మకం వస్తుంది ఇక్కడ? ఎవరు ఒట్టు పెట్టుకుని చెప్పింది? దేవుడు. తనకంటే గొప్పవారు ఎవరు లేక తన పైన ఆయనే ఒట్టు పెట్టుకుని చెప్పాడు ఈ కళ్ళన్ని. యేసేపుకి అలాంటి అవిశ్వాసం లేదు. ఒకరోజు నా కళ్ళు ఫుల్ఫిల్ అవుతాయి, ఒకరోజు నా ప్రకటన గ్రంథంలో ఉన్న కళ్ళన్ని నెరవేరుతాయి. ఆమేన్. ఓ దానియేలు గ్రంథంలో ఉన్న చేతి సహాయం రాయొచ్చి ఆ గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తుంది. మానవ రాజ్యాలన్నీ కూలిపోతాయి, ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యంగా మారుతాయి. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది ఒకరోజు. ఇవన్నీ వధువు యొక్క కళలు. నీ కళలు నెరవేరవు కానీ వధువు కళలు నెరవేరుతాయి. ఎంతమంది ఆమెను చెప్పడం కష్టపడుతున్నారు? వధువు కళలు నెరవేరుతాయి. ఎందుకు? వధువు కళలు దేవుడి ఎదురు వచ్చాయి. అవి మనుషులు ఇచ్చినవి కాదు, లేకపోతే మనం ఊహించుకునే కాదు. ఆమేన్. ఓ ఖచ్చితంగా దేవుడు తన వాక్యాన్ని నెరవేర్పు చేస్తాడు ఆయన. ఈరోజు దేవుడు 7 ముద్రలు మనకు తెరిచాడు. ఓ 7 ఉరుములు బయలుపరచబడ్డాయి. ఇప్పుడు మనకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చే ఓ పిల్లడు గొప్ప వాక్యమును దేవుడు పంపించాడు. ఎలా నెరవేరుతాయో చూద్దాం. అన్నలు అంటున్నారు, సంఘశాఖలు అంటున్నారు, ఎలా నెరవేరుతాయో చూద్దాం. వీళ్ళు ఏదో భవిష్యత్తు గృహం అంటున్నారు, చూద్దాం చూద్దాం. ఏదో మిలీనియం అంటున్నారు వీళ్ళు. వీళ్ళ కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం. ఆమే. పరలోక పెండ్లు కుమారుడు, భూలోక పెండ్లు కుమార్తె, భవిష్యత్తు గృహం, టైటిల్ బాగానే పెట్టుకున్నారు వీళ్ళు. ఎలా నెరవేరుతాయో చూద్దాం. అన్నలు మాట్లాడుకుంటున్నారు ఈరోజు. శరీర మార్పు అంట, అణువులు మారిపోతాయంట, డైమెన్షన్స్లో ప్రయాణం అంట, పరిమాణాల మధ్యలో ట్రావెలింగ్ చేస్తారంట వీళ్ళు. వీళ్ళకి థియోఫనీలు ఉన్నాయంట. ఎలా నెరవేరుతాయో చూద్దాం ఈరోజు. వాక్యం ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవు తీరుతుంది. ఇవి దేవుని యందు వచ్చిన ప్రత్యక్షతలు ఇవే. ఇవి దేవుని యందు వచ్చిన కళ్ళై ఉన్నాయి ఇవే. మీ విశ్వాసం పైకి లేవాలని కోరుతున్నాను ఉదయ కాలం అందు. ఆమేన్. ఈరోజు పిల్లలు గమనించండి, ఈ యొక్క కృప అంజలి యొద్ద నుంచి యూదుడి యొద్దకు వెళ్ళిపోయే సమయం ఇది. ఓ మనందరూ తెలిసి 7 దూతలు మన మధ్యలో ప్రత్యక్షమయ్యాయి. ఒక పెద్ద పేరుడు జరిగింది అక్కడ, పిరమిడ్ ఆకారంలో దిగొచ్చింది. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా సృష్టి సృష్టించబడినప్పటి నుంచి ఇలాంటిది అన్నట్టు చూడలేదు. 7 దూతలు పిరమిడ్ ఆకారంలో ఫామ్ అవటం, ఒక క్లౌడ్ దిగి రావటం, అది పిరమిడ్ ఆకారంలో రావటం, ఈ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు అలాంటిది అన్నట్టు కూడా చూడలేదు. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా ప్రవక్త ఓ గాలిలోకి కొనుపోబడ్డాడు. ఆ సన్సెట్ పర్వతం మీద ఓ పిల్లల క్లౌడ్ లోకి ఆయన కొనుపోబడ్డాడు ఆయన. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఆయన తిరిగి వచ్చాయని చెప్పాడు. అయ్యలారా, ఇదే నా సమయం. ఆయన బోధించాడు సంఘములో. ఆమేన్. అయ్యలారా, ఇదే నా సమయం, నెరవేరే సమయం. వధువు రాప్చర్ లో కొనుపోబడే సమయం ఇదేనా? డిసపియర్ అదృశ్యమైపోయే సమయం ఇదేనా? ఆ త్రికోణంలోకి ఎగిరిపోయే సమయం ఇదేనా? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? కొంచెం నా గొంతుకు బాగాలేదు అని కొంచెం ఇబ్బంది ఉంది, మాట కూడా కష్టంగా వస్తుంది, కొంచెం సహకరించండి. మీరు సహకరిస్తే నేను వెళ్తా ఉంటుంది. మీరు అలా ఉండాలనుకుంటే నేను ఎంతో చెప్పవలసి వస్తుంది. చల్లగా ఉండకండి, ఆమె చెప్తూ ఉండండి. దొండ స్తోత్రకలను కాక గమనించిన ప్రియమైన దేవుడారా, సృష్టి సృష్టించబడి నుంచి ఇలాంటి గొప్ప వెలుగు మన మధ్యలో ప్రకాశించలేదు. అన్ని కాలాల కంటే గొప్ప వెలుగు మన మధ్యలో ప్రకాశించింది, ద గ్రేట్ లైట్. దేవుని స్తోత్రకులను కాక. ఓ పిల్లర నిశ్చయంగా, ఓ మనం చూస్తున్నాం పిల్లరా, దేవుని వాక్యం ఏం చేస్తారు ఈరోజు? త్రోసివేశారు. ఈరోజు డినామినేషన్లన్నీ రిజెక్ట్ చేసేసాయి దీన్ని. ఏంటి? వధువు యొక్క కళలు ఇవి, ఏసాపి యొక్క కళలు ఇవి, భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. దేవుడు అన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. వాళ్ళు ద్వేషించారు, వాళ్ళు త్రోసేశారు ఇప్పుడు ఈ వర్తమానాన్ని. ఈ కళలు ఓ పిల్లలు వాళ్ళు హేళనగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం, వీళ్ళ ప్రసంగాలు ఎలా నెరవేరుతాయో చూద్దాం. ఈరోజు వధువు అత్యుత్తమైన జాతిగా ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? మనం ఎలాంటి యుగంలో ఉన్నాం తెలుసా? బయోటెక్నాలజీ అంటే సైన్స్ బాగా అభివృద్ధి చెందిన కాలంలో ఉన్నాం. దీన్ని సైంటిఫిక్ ఏజ్ అంటారు. విజ్ఞాన యుగం. మంచి చెడు తెలుగు నుంచి, వృక్షం నుంచి మానవుడు పొందుకున్నాడు. క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా జీవాలను తీసుకొస్తున్నారు ఇప్పుడు. క్లోనింగ్ అనే పద్ధతి
అంటే సృష్టి మళ్ళీ అలాంటి జీవాన్ని ఉత్పత్తి చేయటం. ఈ క్లోనింగ్ ద్వారా ఏమనుకున్నారు తెలుసా? సిక్నెస్, రోగమే లేని శరీరాలను ఉత్పత్తి చేయాలని వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సైంటిస్టులు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉంది ఫార్ములా. ఈ క్లోనింగ్ అనే పద్ధతుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు సిక్నెస్ లేని బాడీ, రోగాలు లేని బాడీని తయారు చేయాలి అని ఎంతగా ఎదిగిపోయారు చూడండి. సైన్స్ డెవలప్ ఎంతగా అవుతుంది చూడండి. మీకు అర్థమవుతుంది చెప్పేదండి. క్లోనింగ్ పద్ధతి ద్వారా జంతువులు సృష్టిస్తున్నారు, ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నారు, ఇవన్నీ చదువుతుంది మనుషుల్ని. ఎలాంటి వాటిని తీసుకురావాలని కోరుతున్నారు చూడండి. మనము చంద్రుడు, మార్స్, గ్రహాల్లోకి మనుషులు వెళ్ళిపోతున్న దినాలు ఇవి. ఫోటోలు పంపుతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి. అర్థమవుతుంది చెప్పేదండి. ఎన్న మన మిస్సైల్స్ జస్ట్ పిన్ పాయింట్. పిన్ పాయింట్ అంటే ఎంత ఉంటుంది పిన్ను, అలా ఆ పిన్ పాయింట్లో పడాలి ఆ మిస్సైల్ అంటే. ఇక్కడ నొక్కితే 100 కిలోమీటర్ దూరం ఆ పిన్ పాయింట్లోనే పడుతుంది వెళ్ళి. అలాంటి టెక్నాలజీ కాలంలో ఉన్నాం మనం. విజ్ఞాన యుగం బాగా డెవలప్ అయిన కాలంలో ఉన్నాం. అర్థమవుతుంది నేను చెప్పేదండి. కానీ సిక్నెస్ లేని బాడీ మన ప్రొబెనేసికి తీసుకురాబోతున్నాడు. ఒకసారి చెప్పలు కొడతారు అందరు కూడా. సైన్స్ విఫలమైపోతుంది, సాతానుడు దాన్ని అనుకరిస్తున్నాడు. ఆమేన్. కానీ పిల్లలు గమనించండి, ఏ రోగము లేని శరీరాన్ని ఇప్పుడు దేవుడు వధువుకి ఇవ్వబోతున్నాడు. ఏ తెగులుని కూడా సమీపించిన వదిక. గాడ్స్ ప్లాన్స్ అన్ని కూడా వాడు ఏం చేస్తుంటాడండి, ఇమిటేషన్ చేస్తుంటాడు. సైన్స్ ద్వారా నేను కూడా తీసుకొచ్చేస్తాను క్లోనింగ్ పద్ధతి ద్వారా. వాళ్ళు చేయలేరు దాన్ని. ఆమెన్ అంటారండి. వారి వల్ల కాదండి. ఓ ఇప్పుడు శవాలకు ఏం పోస్తారంట, వాళ్ళు జీవం పోస్తారంట. నెవర్. కానీ మనకు ఒక పునరుద్ధరణ శక్తి ఉంది. ఒకరోజు ప్రధానంతో శబ్దం ఉంది. ఒకరోజు ఆర్భాటంతో, ప్రధానంతో శబ్దంతో దేవుని పోరుతో ప్రభు దిగి వచ్చాడు. ఒకరోజు అది విశ్వాసులు క్యారీ చేస్తున్నారు. అంటే శవాలకు జీవం పోవటం అంటే పునరుద్ధానం. ఇది కాపీ అయ్యేవాడు. అన్నీ ఏం చేస్తాడు వాడు, కాపీ 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 కాపీ. ర్యాప్చర్ కూడా అర్థమైతే కాపీ కూడా అవుతాడు. అందుకే దట్ ఈస్ మిస్టరీ. దేవుని నామ మహిమ కలుగును గాక. అందుకే 7వ మంత్రం మిస్టరీ అన్నాడు. అంతే, వాడు కాపీ కొట్టలేడు 7వ మంత్రని. 3వ విడిపును అనుకరించలేడు. మొదటి విడిపును అనుకరిస్తాడు, 2వ విడిపును అనుకరిస్తాడు, 3వ విడిపును వాడు అనుకరించలేడు వాడు. ఓ పిల్లలు గమనించండి, మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నాం అర్థమైందా? ఓ మనుషులు కంప్యూటర్ యుగంలో ఉన్నాం, సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం. మంచి చెడ్ల తెలివి నుంచి వృక్షం నుంచి పొందుకున్నారు. అందుకే దానియేలు ఏమన్నాడు, తెలివి అధికమైన కాలం. ఆమేన్. ఓ పిల్లరా, ఆత్మీయంగా మనము కూడా ఈరోజు, వధువు కూడా ప్రవక్త వరము ద్వారా, ఓ సంఘము కూడా జ్ఞానాన్ని అభివృద్ధి పొందింది ఈరోజు. ఓ మన జ్ఞానాన్ని కూడా దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. దేవుడు ఏ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఆత్మ వరాలలో ఒక వరం ఏంటి తెలుసా, జ్ఞానవాక్యం. ఓ ఈరోజు పరిశుద్ధాత్మ వరాలలో ఓపిడలు గమనించండి, ఆ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా, ప్రవక్త ద్వారా ఈరోజు వధువు ఓపిడ తన ఆత్మీయ జ్ఞానంలో ఆమె కూడా అభివృద్ధి చెందింది. ఈరోజు సైన్స్లో వాళ్ళు అభివృద్ధి పొందితే, ఈరోజు వాక్యంలో వధువు అభివృద్ధి పొందుతా ఉంది. ఈరోజు ఓ లోకంలో వాళ్ళ జ్ఞానం ఇన్క్రీజ్ అవుతుంటే, ఈరోజు వధువు యొక్క జ్ఞానం వాక్యంలో ఇన్క్రీజ్ అవుతా ఉంది. ఈరోజు ఓ దేవుడు అన్ని అన్ఫోల్డ్ చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రతి మర్మమును బయలుపరుస్తున్నాడు. దేవుడు ఆది కడిచి పడన కంద వరకు తెరిచాడు. దేవుడు దేవుని నామ మహిమ కలుగును గాక. నిజమేనా? ఎంతమంది జ్ఞానం ఇక్కడ ఇంక్రీజ్ అయింది? లోక జ్ఞానం కాదు, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా ఉందా జ్ఞానవాక్యం? జ్ఞానవాక్యం ద్వారా ఇక్కడ ఎంతమంది జ్ఞానం ఇంక్రీజ్ అయింది, పెరిగింది చెప్పండి. ఇక్కడ నిజంగా వరం ఉందా మీకు? జ్ఞానవాక్యాన్ని పొందుకున్నారా మీరు అందరు కూడా? ఇది ఎక్కడి నుంచి పొందుకున్నారు? జీవవృక్షం నుంచి. వాళ్ళు ఎక్కడి నుంచి పొందుకున్నారు? మంచి చెడ్ల తెలు నుంచి, వృక్షం నుంచి. వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు వారి జ్ఞానంలో, మనమే ఇంక్రీజ్ అవుతున్నాం మెసేజ్లో, ప్రాపర్టీ గిఫ్ట్ ద్వారా. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? సిక్నెస్ లేని బాడీ మనం పొందుకోబోతున్నాం, రిజరక్షన్ మనం పొందుకోబోతున్నాం, బాడీ చేంజ్ మనం పొందుకోబోతున్నాం, మార్స్లో మనం ప్రయాణం చేయబోతున్నాం. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇది అనుకరణ కాదు. ఇది గ్రహాల్లో ప్రయాణం చేయబోతున్నాం, మార్స్లో దూసుకుని వెళ్ళబోతుంది వధువు. ఒకరోజు ఆమె శరీరాన్ని దేవుడు అను అన్నింటిని మార్చేసి దేవుడు ఇక్కడి నుంచి కొనుకోబోతున్నాడు ఆయన. ఇవన్నీ మన కలలు, ఇవన్నీ మన డ్రీమ్స్. నెరవేరుతాయా?
ఎంతమంది ఎదురు చూస్తున్నారు? పరిమాణంలో ప్రయాణం చేస్తాం మనం? గ్రహాంతర జీవులు కాదు మనం చేస్తామా లేదా? గ్రహాంతర జీవులు అంటే మన థియోఫనీలు తెలుసా వాళ్ళకి? తెలియదు వాళ్ళకి. అంటో మన వాక్య దేహాలు ఆల్రెడీ స్కేమ్ మన మధ్యలోకి వచ్చేసే ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారండి? వచ్చాయా మన థియోఫనీలు? వధువును కొనిపోయే ట్రాన్స్పోర్టేషన్ దిగొచ్చిందా? అందుకే మూడు అడుగులు దూరంలో ఉంటుంది అన్నాడు ఆయన. నీ థియోఫోన్ ఎక్కడుంటుంది? ఇవన్నీ దేవుడు బయలుపరచడా లేదా? పుస్తకం తెరవబడిందా లేదా? వధువు జ్ఞానం ఇంక్రీజ్ అయిందా లేదా? కాంపిటీషన్ పోటీ. సాతను తన ఉత్పత్తిని చూపిస్తున్నాడు, దేవుడు తన ఉత్పత్తిని బయలుపరుస్తున్నాడు. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. అందుకే పిల్లలు ప్రకటన 10 ఏంటి? ఓపెన్ ద రాక్. ఆ బండ తెరవబడింది. ఏమంది అందులో? ఎంప్టీ కాపర్ సీల్డ్ ఇట్. అందులో ఏమందో తెలుసా? ఒక ఎంప్టీ కాపర్ టూంబ్ ముద్రించబడి ఉంది. ప్రకటన 10లో ఏమందో తెలుసా? కాపర్తో చేయబడిన రాగితో చేయబడినటువంటి ఒక ఖాళీ సమాధి ముద్రించబడి ఉంది. నీకు ఎప్పుడు కనపడదు తెలుసా? 7 మెట్లకు కనపడుతుంది. ఒకడున్నాడు అక్కడ, 7వ మెట్టు పైన ఒకడున్నాడు, కావలివాడు, రాజు చాంబర్లోకి నిన్ను నడిపించేవాడు. ఈ రాజు చాంబర్లోకి నడిపించే ముందు అక్కడ ఒక ఎంప్టీ కాపర్ టాంబ్ ఉంది, అక్కడ ఒక ఖాళీ సమాధి ఉంది, అక్కడ రాగితో చేయబడింది. దాన్ని నువ్వు చూడాలంటే నువ్వు 7 మెట్లు ఎక్కాలి. ఏమైంది రోజు అది? 7వాడు ఏం చేస్తున్నాడు? అన్సీల్డ్. దాని మర్మాన్ని విప్పుతున్నాడు నీకు. ఏంటి దాని మర్మం? నువ్వు మరణాన్ని దాటుకుని సమాధి లేకుండానే శరీర మార్పు అందుకొని నువ్వు రాజు చాంబర్లోకి వెళ్ళిపోబోతున్నావు, మెలికి శతకులు కలుసుకోబోతున్నావు. హూఇస్ ఓపెన్ దిస్ మిస్టరీ? ఎవరు తెరిచారు ఈ మర్మం నీకు? 7th one. ఆమేన్. ఓ ఇది పిరమిడ్ బోధ కాదు, ఇది ఇవన్నీ కూడా సత్యాలు. వధువుకి సింబల్ ఫామ్ లో ఉన్నాయని బయలుపరిచాడు దేవుడు. వధువు జ్ఞానం ఇన్క్రీజ్ అవుతా ఉంది ఈరోజు. లోకానికి తెలియదు ఏంటో పిరమిడ్ మిస్టరీ. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఓ పిల్లలు గమనించండి నిశ్చయముగా, ఓ ముద్ర తెరబడింది ఈరోజు. అమర్చేత గూర్చిన మర్మం బయలుపరచబడింది, మన శరీర మార్పును గురించి బయలుపరచబడింది, సమాధి రహస్యం బయలుపరచబడింది. దట్ ఈస్ ఎంప్టీ. చెప్పలు కొడతారు అందరూ కూడా చదవలేరా? అది ఖాళీ సమాధి. ఇట్ ఈస్ డిఫీట్. ఓడిపోయింది అది. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుడు ఈ కాలంలో 7వ దూత ప్రవక్త ద్వారా మనకు బయలుపరచాడా లేదా? వధు గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా జ్ఞానం పొందుకుంటుందా లేదా? ఎత్తబడి విశ్వాసం పొందుకుంటుందా లేదా? ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? జోసెఫ్ ఏంటి? ఏ సీక్రెట్ ఆఫ్ గ్లోరిఫికేషన్. ఓ పిల్లలు గమనించండి, మహిమపరచబడడానికి అది గొప్ప రహస్యం యోసేపులో నెరవేరింది. ఓ అబ్రహాం ఏంటి? ఎలక్షన్. ఇస్సాక్ ఏంటి? లవ్. యాకోబ్ ఏంటి? కృప. యోసేపు ఏంటి? పర్ఫెక్షన్ అండ్ గ్లోరిఫికేషన్. మహిమపరచబడుట. ఈరోజు అదేమవుతుంది? పరిపూర్ణతలోకి వచ్చి మహిమపరచబడబోతుంది, శరీర మార్పు అందుకోబోతుంది, అమర్చతను ధరించుకుంటుంది. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. దేవుడు తెరిచాడా లేదా? ఇవన్నీ బయలుపరిచాడా లేదా? ఆలు కాలం ఎంతమంది? 4. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 4 పునాదులు. బయలుపరిచాడా లేదా? ఏం కడుతున్నాడు దాని మీద? మహోన్నత కళాకాండం. బయలుపరచాడా లేదా? ఆనో కట్టిన పిరమిడ్లో 7 మీటర్ల రహస్యం బయలుపరచాడా లేదా? ఆమేన్. వధువు యొక్క జ్ఞానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడా లేదా? ఎంతమంది పొందుకున్నారు ఇవి? చూడండి, ఆది కాండం 1 నుంచి 6 ఏంటి? మనందరూ తెలుసు, 2000 సంవత్సరాలు అది. ఆమేన్. ఆదాము టు నోవహు, మొట్టమొదటి 2000 సంవత్సరాల దేవుడు ఏం చేశాడు? నాగరికతని వరద ద్వారా నాశనం చేసేసాడు దేవుడు. నాశనం చేశాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? 1st civilization, ఆ కయీను ద్వారా వచ్చినటువంటి విజ్ఞాన యుగాన్ని ఏం చేశాడు దేవుడు? తుడిచేశాడు.
నవహు కాలంలో సైన్స్ ఉందని ఎంతమంది తెలుసండి? ఉందా లేదా? ఆ సైన్స్ అంతటిని ఏం చేశాడు దేవుడు? వరదలో డిస్ట్రాయ్ చేశాడు, తుడిచేశాడు దేవుడు. అమేన్. ఆ తర్వాత మళ్ళీ ఏం స్టార్ట్ అయింది? నవహు జలపెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త భూమిని నవహు పొందుకున్నాడా లేదా? కొత్త ఆకాశాన్ని పొందుకున్నాడా లేదా? ఏం స్టార్ట్ అయింది అక్కడ? అగ్రికల్చర్. ఏం స్టార్ట్ అయింది అక్కడ? వ్యవసాయం. ఫస్ట్ ఏంటి ఏదేంటి తోటలో? వ్యవసాయం. వ్యవసాయం నుంచి ఎక్కడికి వచ్చింది? సైన్స్, విజ్ఞాన యుగం స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్స్. ఆమె తర్వాత దేవుడు ఏం చేశాడు? విజ్ఞాన యుగాన్ని వరదలో డిస్ట్రాయ్ చేసి పడేశాడు. తర్వాత మళ్ళీ ఏం స్టార్ట్ అయింది? మునుపున్నదే. ఏంటది? మళ్ళీ వ్యవసాయమే స్టార్ట్ అయింది. నవహు మళ్ళీ ద్రాక్ష తోటలు వేశాడు, మళ్ళీ అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు. ఏమైంది మళ్ళీ? 11వ అధ్యాయం వరకు ఏంటది? బాబెలు, నిమ్రోదు. ఏ యుగం ఏంటి మళ్ళీ? ఇన్ఫర్మేషన్ యుగం, టెక్నాలజీ. అందరిని ఏం చేశాడు? ఒకటిగా చేశాడు, ఒకే భాష. ఆమెనంటారా? ఓ ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇన్ఫర్మేషన్ ఏజ్, అగ్రికల్చర్ ఏజ్, ఇండస్ట్రియల్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యుగం ద్వారా ఏం చేస్తారు అందరినీ? ఈజీగా ఒకటి చేయొచ్చు. ఒక లెటర్ రాయాలంటే 3 నెలలు పట్టేది ఓ దేశానికి ఓ దేశానికి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇన్ఫర్మేషన్ ఏజ్ సెకండ్లో పిల్లలు గమనించండి, సమాచారం వెళ్ళిపోతుంది. సెకండ్లో ఈ దేశం నుంచి ఆ దేశానికి ఓ పిల్లలు గమనించండి, మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఏజ్. ఏం చేయబోతున్నారు ఇప్పుడు అందరినీ? ఒకే ప్రపంచం, ఒకే భాష, వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ రిలిజన్, వన్ వరల్డ్ ఎకానమీ. ఆమేన్. దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? మరలా ఈ నాగరికతని, టెక్నాలజీని ఏం చేయబోతున్నాడు దేవుడు? మరలా క్లీన్ చేయబోతున్నాడు దేవుడు. చట్రాన్ని కడిగేయబోతున్నాడు దేవుడు బై ఫైర్, అగ్ని ద్వారా. మళ్ళీ మనకేం స్టార్ట్ అవబోతుంది? మళ్ళీ అగ్రికల్చర్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవబోతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో వధువు ఏం చేస్తుంది? వర్షం పడంటే పడుతుందా లేదా? పంటలు పండుతాయా లేదా? ఏం స్టార్ట్ కాబోతుంది? జరిగిందే మరలా జరుగుతుంది. సూర్యుని కింద నూతనమైంది ఏమీ లేదు. మళ్ళీ ఒరిజినల్ భూమి మీద ఉంటుంది. అన్ని క్లీన్ అయిపోతే మరలా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? నోహు టు నోహు నుంచి బబులోన్. చూసారు, అదంతా కూడా అగ్రికల్చర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏజ్లో కన్వర్ట్ చేశారు వాళ్ళు. అందరిని ఒకటి చేశారు ఆ గడిలో. ఇప్పుడు మనం అలాంటి గడియల్లో జీవిస్తున్నాం. అది అదేంటది? ఛాయ. అదేంటది? ఆనోకు 7 మెట్లు ఏంటి? బాబేలు ఏంటి? అబ్రహాం ఏంటి? ఇవన్నీ ఏంటి మనకి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మనకి? తెరిచాడ లేదా? వధువు జ్ఞానం పొందుకుంటుందా లేదా? వాళ్ళు సైన్స్లో డెవలప్ అవుతే వధువు వాక్యంలో డెవలప్ అవుతుంది. హలో, ఇదేదో ఏదో హిస్టరీ ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాం అనుకోవద్దు. ఇట్స్ అవర్ లైఫ్స్. సింపుల్ ఫామ్లో వాళ్ళకి జరిగాయి, ఇప్పుడు మనకు రియల్ ఫామ్లో జరుగుతాయి ఇక్కడ. ఎంతమంది పట్టుకుంటున్నారు ఈ విషయాలని? ఆమేన్. ఆదికాండం 1 నుంచి 12 ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఏంటి? ఆదాము టు బబోల్, బాబేల్. ఓ అదేంటి? 2400 సంవత్సరాలు అది. అబ్రహాము నుంచి, ఆదాము నుంచి ఆ బాబేలు గోపురం కట్టే వరకు అక్కడ సమయం ఎంతో తెలుసా అండి? 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు అది 2400 సంవత్సరాలు. 2400 ఇయర్స్. నవహు కాలానికి ఎంత? 2000. ఆ తర్వాత బాబేలు వరకు ఎంత? 400. మొత్తం ఎంత అండి? 2400 సంవత్సరాలు అది. కానీ 12 నుంచి 50 వరకు ఎంతో తెలుసా? 12 నుంచి 50 వరకు ఎంతో తెలుసా? ఓన్లీ 400 ఇయర్స్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఓన్లీ 400 ఇయర్స్. 400 సంవత్సరాల కాలంలో 4 రంగం మీద తీసుకొచ్చాడు దేవుడు. 12 నుంచి 50 వరకు. 12 నుంచి 25 వరకు ఎవరు? 26, 25, 26 ఎవరు? 27, 35 ఎవరు? 37 నుంచి 50 వరకు ఎవరు? 12 నుంచి 50 వరకు 4 వ్యక్తులు ఉన్నారు. 400 సంవత్సరాల్లో ఫినిష్ అంతే. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఓ ప్రియమైన దేవుడు గమనించండి, ఏమైనా అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? లూథర్ ఎప్పుడు వచ్చాడు? 1520. వెస్లీ ఎప్పుడు వచ్చాడు? 1750. పెందుకొస్తలు ఎప్పుడు వచ్చారు? 1906. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఈ యొక్క ఫినిష్ చేయబోతున్నాం మనం.
జస్ట్ 400 ఇయర్స్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేదండి? మీ అందరు గ్రహించగలుగుతున్నారా? లూథర్, వెస్లీ, పెత్తుకోస్, ఇప్పుడు వాదు యుగం ఇది. మహోన్నత కళాఖండం పరిపూర్ణంగా తయారు చేయబడే కాలం ఇది. ఇవన్నీ పోలికలు. అమేన్. ఆది కాండం చీడు చాప్టర్ అయితే ఇప్పుడు మనం విత్తనాల గ్రంథంలో ఉన్నాం మనం. ఆది కాండం ఎవరితో ముగించబడింది? ఏసేపుతో. ఇప్పుడు ఎవరితో ముగించబడుతుంది బైబిల్? వాదువుతో. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పి, ఎందుకు వస్తావు కాదు, వాదువుతో. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఈ యుగం బైబిల్ ముగించబడింది పెంతకొస్తా కాదు, వాదువుతో ముగించబడుతుంది. వీఆర్ ద ఫైనల్ వాయిస్, వీఆర్ ద ఫైనల్ బుక్. యోసేఫ్ ఇస్ ద ఫైనల్ బుక్ ఆఫ్ ద జెనెసిస్. ఆమేన్. ఎంతమంది పోలికలన్నీ చూడగలుగుతున్నారు? ఫ్రీ మనం తినబడలారా? అందుకే గమనించండి, నిశ్చయముగా దేవుడు ఇప్పుడు యొక్క కార్యములన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. ఓ ఈ యొక్క ఆది కాండంలో ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తున్న పిల్లరా, 12 నుంచి 50 వరకు ఒక ఉద్దేశంతో దేవుడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, యోసేపుని పెట్టాడు దేవుడు. అక్కడ ఫౌండేషన్ వేశాడు దేవుడు. ఆమేన్. ఈ 4 స్తంభాల పైన ఏదో కడుతున్నాడు దేవుడు. ఆది కాండంలో పునాది వేశాడు దేవుడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఇప్పుడు దేవుడు అబ్రహాము 12 అధ్యాయంతో ఎవరు రంగంలోకి వచ్చారు? అబ్రహాం. ఓ ఇప్పుడు గమనించండి, అబ్రహాంతో ఏం చేశాడు దేవుడు? షరతులు లేని నిబంధన. ఓ షరతులు లేని నిబంధన చేస్తాడు దేవుడు. ఓ నిశ్చయంగా పిల్లలు గమనించండి, నీ ద్వారా దేశములన్నీ దీవించబడతాయి, నీ సంతానం వల్ల లోకములన్న జాతులన్నీ దీవించబడతాయి, ఆల్ ఫ్యామిలీస్ బ్లెస్ చేయబడతాయి. అబ్రహామా, నీతో నేను షరతులు లేని నిబంధన చేస్తున్నాను. చప్పలు కొడతారా? స్టార్ట్ చేశాడు దేవుడు. రియల్ ప్లాన్ జేబులోంచి బయట తీశాడు, రియల్ ప్లాన్ బయటకు ఓపెన్ చేశాడు. అసలైంది ఏదో కట్టుతున్నాడు ఇప్పుడు. ఆదాంతో షరతులతో కూడిన నిబంధన, అతను దాన్ని పగలగొట్టాడు. నోహుతో షరతులతో కూడిన నిబంధన, అతను దాన్ని నిలవలట్టుకోలో పోయాడు, పగలగొట్టాడు. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు అన్కండిషనల్ కోవెనెంట్, షరతుల్లో నిబంధన చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఓ ఎంతమంది దాన్ని బట్టి గుర్తించగలుగుతున్నారండి? దేవుని యొక్క అసలైన ప్రణాళిక ప్రారంభించాడా లేదా? దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్లాన్. గాడ్ బిగన్. దేవుడు స్టార్ట్ చేశాడు. ఇక్కడ షరతుల నిబంధన స్టార్ట్ చేశాడు. దీని ద్వారా, ఈ షరతుల నిబంధన ద్వారా ప్రపంచంలోనేటువంటి యూదులు, అన్యులు, అన్ని జాతులు వారు దీవించబడతారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ చివరి దినాల్లో అబ్రహాం యొక్క రాజరిక సంతానం ఉందా? అబ్రహాం రాజ సంతానం ఉందా? అన్ని దేశాల నుంచి ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నారా? ఓ అబ్రహాములో విశ్వాసం కలిగి ఉంటారా? చెప్పండి. మాట రావట్లేదు మీకు? మీరు అబ్రహాం రాజ సంతానమేనా? దేవుడు ఇవన్నీ అన్ఫోల్డ్ చేస్తున్నాడా లేదా? ఇప్పుడు అబ్రహాం చూస్తున్నారా? దేవుడు అన్ఫోల్డ్ చేస్తున్నాడా లేదా? నవా ఆనేకు అన్ని బయలుపరుస్తున్నాడా లేదా? వేర్ ఇస్ బై బాబో బాబేల్? ఎక్కడుంది ఇప్పుడు బాబేల్? బాబేలు ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు అందరిని ఒకటి చేస్తున్నారా లేదా? చెప్పండి. అన్ని జరుగుతున్నాయి లేదా? వధువు ఏడుమెట్లు ఎక్కుతుందా లేదా? ఆమెకు ఎంటీ టూమ్ కోసం మర్మం బయలుపరచబడిందా లేదా? ఆమెకు మరణం లేదన్న సంగతి అర్థమైపోయిందా లేదా? ఆమె శరీర మార్పు పొందుకుని అమర్చతలోకి వెళ్ళిపోతుందా లేదా? ఆమేన్. ఇవన్నీ కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. అబ్రహాం జీవితాన్ని బయలుపరుస్తున్నాడు, ఇస్సాకు జీవితాన్ని బయలుపరుస్తున్నాడు, యాకోబు జీవితాన్ని బయలుపరుస్తున్నాడు, యోసేపు జీవితాన్ని బయలుపరుస్తున్నాడు. వాట్ ఇస్ దిస్? ఏంటి అన్ని కూడా మన జీవితాలు, మన లైఫ్స్ అన్ని కూడా? ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చూడండి ఇక్కడ అబ్రహాము. ఓ పిల్లలు గమనించండి, ఈరోజు రాజరిక సంతానం భూమి మీద ఉంది, అన్ని దేశాల్లోంచి ఉంది, ఆయా భాషలు మాట్లాడు వారిలోంచి వదువు ఉంది. ఈరోజు ఫెయిత్ లైక్ అబ్రహాం, అబ్రహాం వలె విశ్వాసం కలిగి ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు? అబ్రహాం వలె బబులోనుంచి బయటకు వచ్చింది. ఆమెన్ అంటారా? ఎంతమంది ఇక్కడ బబులోనుంచి బయటకు వచ్చారు? మీ చేతులు పైకి లేపు చూపించగలరా? అబ్రహాము వలె ఎంతమంది బబులోనుంచి బయటకు వచ్చారు? దేవుని స్తోత్రం కలను కాక. వాట్ ఇస్ దిస్? జస్టిఫికేషన్. ఆది కాండం 12 అధ్యాయం ఏంటది? నీతికరణం. అతను బాప్తిసం పొందాడా లేదా? ఎక్కడ పొందాడు? ఊప్రటిస్ నది దాటాడు. ఊప్రటిస్ నది ద్వారా బాప్తిసం పొందాడా లేదా?
ఐగుప్తులు ఐగుప్తుల నుంచి ఇజ్రాయల్ బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ద్వారా బాప్తిసం పొందారా లేదా? ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఓపరెడిస్ నది ద్వారా బాప్తిసం పొంది నీతికరణం పొందుకున్నాడు. పరిణజ్యం, పదిహేనజ్యం ఏంటి? శుద్ధీకరణం. పదిహేనజ్యం ఏంటి? న్యూ బర్త్. ఆమేన్. పరిశుద్ధాత్మ, కొత్త పేరు పొందుకున్నాడు అబ్రహాము, అబ్రహాముగా మార్చబడింది. పద్దెనిమిదజ్యం ఏంటి? మనిషి కుమారుడు బయలుపరచబడ్డాడు, సుప్రీం జడ్జి దిగొచ్చాడు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఇవన్నీ కూడా దేవుడు నీకు బయలుపరుస్తున్నాడా లేదా? వాట్ ఇస్ దిస్? సింపుల్ ఫామ్. కానీ ఇప్పుడు మనకేంటి? రియాలిటీ. ఆది కాడి నుంచి పాడన కంద వరకు నువ్వు కనబడుతున్నావా లేదా? మన జీవితాలు కనబడుతున్నాయా లేదా? దేవుడు ఆ పుస్తకం తెరిచాడా లేదా ఈరోజు? వేర్ ఆర్ యూ మై బ్రదర్? ఎక్కడున్నారు చూడండి. అన్ఫోల్డ్ ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఈ కార్యాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. అబ్రహం అనగా ఏంటి? ఫెయిత్. అబ్రహం అంటే ఏంటి చెప్పండి? ఫెయిత్. ఆమేన్. ఇంకో కోణంలో చెప్తున్నాను వినండి. ఫెయిత్ లోంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు. ఆమేన్ అంటారా? ప్రేమ వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఓ పిల్లలు గమనించండి, ఏంటిది సన్షిప్? కుమారత్వం ఎక్కడి నుంచి వచ్చింది? కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ అబ్రహాం. అనదర్ లాంగ్వేజ్, కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఫెయిత్. విశ్వాసంలో సన్షిప్ వచ్చింది. విశ్వాసం లేకుండా ఎవరు కుమార స్థానంలోకి రాలేరు. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా ఈరోజు ఇవన్నీ దేవుడు బయలుపరుస్తాడా లేదా? దేవుడు ఎందుకు పెట్టాడు ఇవన్నీ? ఎందుకు సంఖ్యల్లో పెట్టాడు? ఎందుకు అక్షరాల్లో పెట్టాడు? ఎందుకు ఇవన్నీ కూడా బయలుపరుస్తున్నాడు దేవుడు? మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడానికే. ఓ పిల్లలు గమనించండి, విశ్వాసం నుండే సన్షిప్ వచ్చింది. అదే ఇస్సాకు భూమికి పునాదులు వేపడక ముందే మనల్ని ఎన్నుకున్నాడా లేదా? అబ్రహం ఏంటి? ఎన్నిక. ఇంకో భాషలో ఏంటి అబ్రహం? ఎవరు చెప్పండి? ఎలక్షన్. ఇస్సాకు ప్రేమ, యాకోబు గ్రేస్, యోసేపు సంపన్నత. ఈ నాలుగు పునాది. అర్థమవుతుందని చెప్పేదండి. ఇప్పుడు అబ్రహాం ఏంటి చెప్పండి? ఫస్ట్ ఎలక్షన్, ఎన్నిక. భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు నేను ఎన్నుకున్నాడని నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? అయితే షరతులు లేని నిబంధన నీతో చేశాడని నమ్ముతున్నావా? చేశాడా నీతో? అబ్రహాం యొక్క రాయల్ సిటీవే నువ్వు. బబులోని నుంచి బయటకు వచ్చావా? ప్రభు నేసికిస్తాడ బాప్తిసం పొందావా? ఆమేన్. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. అబ్రహాంతో షరతులు లేని నిబంధన చేశాడు దేవుడు. ఇది ఎలక్షన్, నాట్ మై ఎలక్షన్, ద గాడ్ చూజన్. దేవుడు అనుకున్నాడు. షరతుల నిబంధన ఈవెన్ అబ్రహాం, అతని పొరపాట్లు కూడా దేవునికి దూరంగా ఉంచలేకపోయాయి. ఆమేన్. అతని పొరపాట్లు కూడా అబ్రహాంని దేవునికి దూరం చేయలేకపోయాయి. వై? షరతుల నిబంధన అది. ఓ ఈరోజు వధువు అబ్రహాం వలె విశ్వాసం కలిగి ఉంటుంది, అబ్రహాం లాంటి విశ్వాసంతో నడుస్తుంది, అబ్రహం లాగా బబులోంచి బయటకు వచ్చింది, అబ్రహం లాగా ఎన్నుకోబడింది. ఆమేన్. అవునండి, ఈ ఫెయిల్డ్ అతను విఫలమయ్యాడు, ఈ బ్యాక్ స్లైడ్ అతను వెనుకకు జారిపోయాడు. ఆమేన్. ఓ ప్రియమైన గమనించండి, ఈ లెఫ్ట్ ఇస్ కోవెనెంట్ నిబంధన విడిచిపెట్టాడు. ఆమేన్. కానీ గమనించండి, ఈ కుడ్ నాట్ లూజ్ హిస్ కోవెనెంట్. ఇవన్నీ జరిగినా దేవుడితో అతని నిబంధన పోలేదు. ఎందుకంటే ఇది షరతులు లేని నిబంధన. అబ్రహామా, నువ్వు ఏమి జరిగినది లెక్క కాదు. ఐ డోంట్ నో. నేను భూమికి పునాదులు వేయబడక ముందే అనుకున్నాను. ఆమేన్. నువ్వేమి చేసిన లెక్క కాదు. నీ పేరు గొర్రె పిల్ల చేకొందలు రాశాను. దట్ ఈస్ మై లవ్ ఫర్ యూ. నా నిబంధన నుంచి నువ్వు దూరం అవ్వలేవు. ఇది షరతుల నిబంధన. ఆదాంతో చేసింది కాదు ఇది, నోవహుతో చేసింది కాదు ఇది, ఇది వధువుతో చేసిన నిబంధన అయి ఉన్నది ఇది. దేవుని మన మహిమ కొలను కాక. ఈ కుడ్ లివ్ హిస్ బ్లెస్సింగ్స్. అతడు నిబంధన యొక్క దీవెనలు పోగొట్టుకున్నాడు, కానీ నిబంధన పోగొట్టుకోలేదు. దేవుని మన మహిమ కొలను కాక. ఓ పిల్లలు గమనించండి, నిశ్చయముగా అతడు నిబంధన నుంచి తొలగడం ద్వారా, ఆ నిబంధన ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ కోల్పోయాడు తప్ప ఆ నిబంధన మాత్రం కోల్పోలేదు. ఎందుకంటే అన్కండిషనల్ కోవెనెంట్ అదే.
అది షరతుల నిబంధన ఉన్నది. అదే అబ్రహామా, నువ్వేం చేసినా ఆల్రెడీ ఐ సేవ్డ్ యూ, నేను రక్షించేశాను అంతే. దేవుని మన మహిమ కొలను కాక. అందుకే ఏంటి చెప్పండి, విమోచన అని చెప్పండి. ఎవరిని ముందుగా ఎరుగును వారిని పిలిచాను, ఎవరిని పిలిచిన వారు నీతి మందులు చేసిన వారు నీతి మందులు చేసిన వారు ఏం చేశాడు దేవుడు, మహిమ పరిచాను. ఫాస్ట్ అండ్ ఫినిష్, ఇట్ ఇస్ ఫినిష్ ఇన్ గాడ్ సైట్. దేవుని యొక్క దృష్టిలో అది ముగించబడిన కార్యం. అది షరతుల్లో నిబంధన, అనేది అన్కండిషనల్ కావనెంట్ అబ్రహాముతో. ఆమేన్. దేవుని మన మహిమ కొలను కాక. ఓ పిల్లలు, మన అందరూ తెలుసు అతడు అబద్ధం ఆడాడు. అబ్రహాము తప్పిపోయాడు, కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఆమెను అంటారండి, ఇవన్నీ చేశాడు కానీ అతడు ముందుగా ఎన్నిక చేయబడి ఉన్నాడు. అతని పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఓ యు కుడ్ నా, యు కెనాట్ బి లాస్ట్. ఓ నువ్వేమాత్రం కూడా దాన్ని కోల్పోలేదు. యూఆర్ చూసాను, నువ్వు ఎన్నుకోబడ్డావు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఈ శ్రమలు శోధనల గురించి ఎంతగా ఆలోచించుకో, అన్ని సమకూడి సమస్త మేలు కొరకే జరుగుతాయి. అక్కడని విశ్రాంతి, అక్కడని విశ్వాసం పైకి లేవాలి. అదే నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేది. గమనించండి, ఎందుకు ప్రియమణి తమ్ముడరా, దిస్ ఇస్ ఎలక్షన్. నిన్ను ముందే ఎన్నుకున్నాడు దేవుడు, నీతో షరతులను నిబంధన చేశాడు దేవుడు. అందుకే ప్రియమణి తమ్ముడు, దేవుని కుమారులు కుమార్తెలు మరలా తిరిగి వస్తారు. దేవుని కుమారులు కుమార్తెలు మరలా పశ్చాత్తాపడతారు. దేవుని కుమారులు కుమార్తెలు నేడు సార్లు పడిపోయిన మళ్ళా తిరిగి లేస్తారు వాళ్ళు. ఆమేన్. దేవుని మన మహిమ కొలను కాక. అబ్రహాము ద్వారా ఎలక్షన్. ఎంతమంది జీవితంలో ఎలక్షన్ ఉంది ఇక్కడ? నిన్ను ఎన్నుకున్నాడు ఒకసారి, ఇట్ ఇస్ ఫినిష్ అంతేక. దేవుని స్తోత్ర కొలను కాక. నిన్ను ఎన్నుకుంటే సోదరి సోదరుడు గమనించు, అబ్రహాము వలె మరలా నువ్వు తిరిగి వస్తావు. అబ్రాహం వల్లే మళ్ళా నీతో షరతులే నిబంధన చేయబడింది. అబ్రాహం వల్లే నువ్వు ఖచ్చితంగా నిబంధనను పొందుకుంటావు. ఆమేన్. ఇస్సాకేంటి? లవ్, ప్రేమది. ఆమేన్. ఓ అప్పుడే గమనించండి, ఈరోజు దేవుడు ఆ ప్రేమ అందుకేస్తాడు. ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈ నా ప్రియమైన కుమారుడు. ఓ నిశ్చయంగా ప్రేమ ఆయనలో వ్యక్తపరచబడిందా లేదా? దేవుని మన మహిమ కొలను గాక. ఓ ఇప్పుడే రోజు ఆ గొప్ప ప్రేమ మన మధ్యలో కుమరించబడింది. ఓ అబ్రా ఇస్సాకు సన్షిప్ కుమారుడుగా ఉన్నాడు, కుమారు స్థానంలోకి వచ్చాడు, వారసుడిగా మారాడు. ఆమేన్. ఈరోజు పిల్లలు గమనించండి, ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ఓ ప్రేమ ఓ పిల్ల భయాలన్నింటిని వెలగొడుతుంది. ఆమేన్. పోయే భయాలన్నీ ఎంతమందిలో ఈ పునాది పడింది? ఎంతమందిలో ఉంది పునాది? ఆది కాండంలో సింబల్ ఫామ్ అది, కానీ రియల్ ఫామ్ ఇది. ఎంతమందిలో ఉంది పునాది? ఎంతమందిలో ఎలక్షన్ ఉంది అక్కడ? ఎంతమందిలో లవ్ ఉంది అక్కడ? ఎక్కడ కట్టబడ్డావు నువ్వు? దిస్ ఇస్ నాట్ గాసిప్, ఇది గాలి వార్త కాదు. ఇది అమే అంత రివల్యూషన్. ఇది బయలుపడ్డా ఉంది. ఇది ఈ స్టోన్స్ పైన వధువు కట్టబడతా ఉంది ఈరోజు. ఆమేన్. ఎంతమంది కట్టబడుతున్నారు ఇక్కడ? థర్డ్ వన్ జాకోబ్. ఏంటది గ్రేస్? కృప. కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి ఇచ్చేది. అసలు యాకోబ్ అర్హత లేదు, అన్వర్తి. ఆమేన్. హి ఇస్ నాట్ క్వాలిఫైడ్. ఆమేన్. బట్ హి ఇస్ చూసన్. అతను అర్హుడు కాదు కానీ ఎన్నుకోబడ్డాడు. అతను ఒక స్టోన్ పైన నిలబడ్డాడు, లవ్ ఇంకో స్టోన్ పైన నిలబడ్డాడు, గ్రేస్ ఇంకో స్టోన్ పైన నిలబడ్డాడు, పర్ఫెక్షన్ అనదర్ స్టోన్, ఫైనల్ స్టోన్. పరిపూర్ణ మానవుని స్వరూపం వచ్చింది. ఇప్పుడు ఈ నాలుగు రాళ్ళు పైన పునాది పైన వధువు కట్టబడతా ఉంది ఈరోజు. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? గ్రేస్ అర్హత లేని వానికి ఇచ్చేది. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. మోసం చేశాడా లేదా? యాకోబ్ అంటే ఏంటి? మోసగాడు. ఆమేన్. కానీ అతను ఏం పొందుకున్నాడు? కృప. అసలు అతనికి అర్హత లేదు కానీ ఏర్పరచబడ్డాడు. అందుకే ప్రవక్త అన్నాడు, వీఆర్ నాట్ క్వాలిఫైడ్,
బట్ యు ఆర్ చూజన్. మనం క్వాలిఫైడ్ కాదు కానీ మనం ఎన్నుకోబడ్డాం అన్నాడు ఆయన. ఎవరు క్వాలిఫైడ్ కాదు ఇక్కడ ఈ ప్రపంచంలో, ఎవరు కూడా క్వాలిఫైడ్ కాదు. అతిక్రమలు రూపుదిద్దుకున్నాం, అబద్ధం ఆడుతూ లోకంలోకి వచ్చాం. లోకంలో ఉన్నాయని మనలో ఉన్నాయి, కృప ద్వారా రక్షించబడిన పాపులం మనం. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ఇది ఆయన చేసిన కార్యం. నువ్వు చేసింది కాదు, అది ఆయన చేసి ముగించాడు నీ కొరకు. ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడు కలవరలో. ఏంటిది, ఎంతమందికి ఉంది రెవల్యూషన్? నువ్వేదో కొన్ని కార్యాలు చేసేసి పెద్ద భక్తి పరుణ్ణి భక్తి పరులు అనుకో అనుకోకు. అసలు అన్నవర్ది నువ్వు, పుట్టడమే పాపంలో పుట్టావు. నమ్ముతున్నారా మీరు? అబద్ధం ఆడుతూ లోకంలోకి వచ్చావు. లోకంలో నేను నీలో ఉన్నాయి. ఓ ఏదో పెద్ద నేను పరిశుద్ధుడిని, నేను మంచోడిని, మంచిగా దేవుడు అనుకున్నాడు. నో, అలా అనుకుంటే యాకోబు నిష్టం లేదు నీ జీవితంలో. సరిగా పునాది మీద లేవు, నువ్వు తప్పిపోతావు ఖచ్చితంగాని. అందుకే ప్రవక్త, ఈవెన్ ప్రవక్త కూడా నీ కృప ద్వారా రక్షించబడిన పాపిని. ఎవరు అది చేపట్టడానికి వీల్లేదు. ఓ ఇప్పుడు దేవుని కృప ఇదే. అందుకే అవతల కట్టుకెళ్ళిన తర్వాత కృపా కృపను పాడతాం మనము. ఎంతమంది ఆ పునాది పైకి వచ్చారు? కృపద రక్షించబడ్డారని మీకు అర్థమైందా? అర్హత లేని వానికి కృపించాడని మీకు అర్థమైందా? మరి ఎందుకు ఎగురుతావు, ఎందుకు ఎగురుతావు? ఏం నువ్వు చేసింది అక్కడ? ఎందుకు హెచ్చించుకుంటావు? ఎందుకు అతిశయపడతావు? ఎందుకు గర్వపడతావు? ఏమంది నీలో బయలుపాటు ఉందా నీకు? ఈ నాలుగు రాళ్ళు కోసం బయలుపాటు ఉందా? ఎక్కడ కట్టబడుతున్నా నువ్వు? నీ పునాది ఏది? ఆమేన్. నాలుగు మెసేజ్ చదివితే చాలు, కొన్ని వర్తమానాలు చదివితే చాలు, నాంత పరిశుద్ధులు లేనని విర్రవీగిపోతావు. ఆలకంటే నాకెక్కువ తెలుసు. ఓ ఊరికి పైకి లేక కింద పడుతుంటావు. ఏం సాధించావు నువ్వు? పాపంలో పుట్టి పాపంలో పెరిగి. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఈ అంచకాల వర్తమానంలో కూడా ఈ నాలుగు రాళ్ళు చాలా మందికి లేవు, లేవు. వాళ్ళ స్వనీతి మీద కట్టుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ సొంత కార్యాల మీద కట్టుకుంటున్నారు. మేమే పరిశుద్ధులం, మేమే సంఘం అని చెప్పుకుంటున్నారు. పెద్ద చాలా మందికి బయలుపాటు లేదండి, హంబుల్ స్పిరిట్ లేదండి. నేను ఏమీ కాదు ప్రభువా, నేను జీరో అనే ఆ స్థితే లేదండి చాలా మందికి. ఊరిగా గర్విస్తూ ఉంటారు, నన్ను కాకెన్నుకున్నాడు దేవుడు. చూడు ఆ పాపి పరిచయుడు, ఆ పరిచయుడు అన్నాడు, ఆ సుంకర చూడు, నేనైతే ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను ఆ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఈడంటి అసలు. కానీ ఆ సుంకర ఏమన్నాడు? నేను ఆకాశం వైపు చూడటానికి కూడా చాలను వాడిన ప్రభువా, నీ పేరు ఎత్తున కూడా తగిన ప్రభు అన్నాడు. నేను ఏం చెప్తున్నాను, కృపాని స్టోన్ పడితే ఎప్పుడు హెచ్చించుకోను. అసలు నీ లైఫ్లో ఎన్నడూ హెచ్చించుకోను, ఎన్నడూ గర్వం అనేది ఉండదు నీలో. అసలు నేను చేశానని కూడా ఎక్కడన్నావు నువ్వు? నేను చేశాను, నేను స్థాపించాను, నేను కట్టాను, నేను ప్రయాసపడ్డాను, నేను ఎరగదీశాను, ఏముండవు ఇక. నేను రక్షించబడ్డమే కృపరాని ఆయన అనుకుంటాం అంతే. ఎన్నికలని నాకు అర్హత ఇచ్చాడు ఆయన చెప్పి థ్యాంక్ యూ లాడని చెప్తాం అంతే. మనందరం మోసగాళ్ళం, మనం యాకోబులం మనం. ఆమేన్. కానీ దేవుడు మనకు గొప్ప కృప ఇచ్చాడు. కానీ లోపల జ్యేష్ఠత్వం గురించిన మంట ఉంది మనలో, వర్తమానం గురించిన మంట ఉంది మనలో, ఈ అదస్సైదలాడు కూర్చున్న ఒక భరణంగా ఉంది నీలో. ఎంతమంది ఆమెను అంటే ఇష్టపడుతున్నారు? దేవుడిని ఎలా పర్ఫెక్షన్లో తీసుకురావాలని తెలుసు. ఫాల్ట్స్తో పరలోకం తీసుకెళ్ళాలి దేవుడు. ఫాల్ట్స్తో ఎత్తబడలేవు నువ్వు. నిన్ను ఎలా ముడతా మచ్చ కలంకం లేకుండా చేయాలని ఎరిగి ఉన్నాడు ఆయన. హీ హ్యాస్ మెనీ వేస్. ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనా? యాకోబు ఏంటి, అబ్రహాం ఏంటి, ఎన్నిక? జగత పునాది వేపడక ముందు ఎన్నుకోబడ్డావా? షరతుల నిబంధన నీతో చేస్తాడా? నువ్వు నిబంధన కోల్పోతావా? నో. నువ్వు నిబంధన యొక్క బ్లెస్సింగ్స్ కోల్పోతావు తప్ప నిబంధన కోల్పోలేవు. అందుకే అన్నాడు, ఎవరన్నా పొరపాటు చేస్తే ఏం పోతుంది? రక్షణ ఆనందం పోతుంది తప్ప రక్షణ పోదు. నువ్వు ఎన్నుకోబడితే అది ఎన్నిక. ఆ స్టోన్ మీద కట్టబడు, అది ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఊగిసలాంటిది కాదు కత్తమాలు.
ఉన్నానా లేదా, పేరు ఉందా లేదా, అది కాదు ఇక్కడ. నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉందా లేదా, లేదేమో. సరైన ఫౌండేషన్ పడాలి నీ లైఫ్లో. ఎంతమంది ఆమెన్ అంటే కష్టపడుతున్నారు. ప్రేమ, ఆమేన్. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. హీఈస్ మై బిలవ్డ్ సన్, ఈ నా ప్రియ కుమారుడు, ఈ నా ప్రియ కుమార్తె, నా వారసుడు. ఇస్మాయిల్ నా వారసుడు కాదు, విత్తనంతో తక్కువ వారసులు కాదు. ఆమేన్. దట్ ఇస్ లవ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రేమ భయాలన్నిటిని వెలగొడుతుంది. నేను లేనేమో, ఎత్తబడినేమో, ఈ భయాలు ఉండవు. నేను తీర్పులో పోతానేమో, మహాశ్రమంలో పోతానేమో, సిక్స్లో పోతానేమో, భయాలు ఉండవు. నేను చచ్చిపోతానేమో, భయాలు ఉండవు. నేను చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాననుకుంటావు. నేను చనిపోయినా మళ్ళీ పునరుద్ధరణలు వస్తాననుకుంటావు. నీకేంటంటే స్టోన్ పునాది పడింది నీ జీవితంలో. దేవుడు నిన్ను ప్రేమిస్తాడని నీకు తెలుసు. ఎంతమంది తెలుసు? ఎంతమంది ఆ ప్రేమను కలిగి ఉన్నారు ఇక్కడ? దేవుని స్తోత్ర కలడు కాక. నిజం పిల్లరా, ఖచ్చితంగా ఇవన్నీ యేసుక్రీస్తేనండి. అబ్రహాం జీవితమైనా, ఇస్సాకు జీవితమైనా, యాకోబు జీవితమైనా, ఇక్కడ యేసు యేసేపు జీవితమైనా, అన్నీ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తే. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అబ్రహాంలో, కొద్దిగా ఇస్సాకులో, కొద్దిగా యాకోబులో, కానీ పూర్తిగా యేసేపులో. లూతర్లో కొంత, వెస్లీలో కొంత, పెంతకొస్తులో కొంత, కానీ వధువులో పూర్తిగా. ఎంతమంది అమ్మని చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? కానీ నాలుగు పునాది మనకి, నాలుగు కావాలి మనకి. లూతర్ వర్తమానం కావాలి మనకి, వెస్లీ వర్తమానం కావాలి మనకి, పెంతకొస్తుల వర్తమానం కావాలి మనకి, నీతికరణం కావాలి, లూతర్ వర్తమానం, వెస్లీ వర్తమానం, శాంటిఫికేషన్ కావాలి, కావాలి వద్దా? పరిశుద్ధాత్మ కావాలి, పెంతకొస్తుల వర్తమానం, వధు వర్తమానం కావాలి, తలరాయి కూడా కావాలి. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? పిరమిడ్ సంపూర్ణమయ్యే సమయం ఇది. ఓ పిడర కృప ద్వారా రక్షించబడిన ఆవుల కొట్టుకెళ్ళక మనం పాడుకునే పాటలు కృప కృప కృప, ఎవరు అతిశయపడకండి. నాలుగోది ఏంటి చెప్పండి? సంపూర్ణత. ఏసేపు ఎవరండి? పర్ఫెక్షన్. ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు ఈ యొక్క పునాది పైన దేవుడు వధువుని కడుతున్నాడు ఈరోజు. ఇదొక పోలిక, ఇదొక సింబల్. కానీ ఇప్పుడు రియల్ ఫామ్లో దేవుడు చేస్తున్నాడు. దేవుడు మన జీవితాలని నాలుగు రాళ్ళు పైన కట్టును గాక. ఎంతమంది ఆమెను అంటే ఇష్టపడుతున్నారండి? అందుకే మనందరి కళలు ప్రకటన గ్రంథమై ఉన్నాయి, మనందరి కళలు దానియేలు గ్రంథమై ఉన్నాయి. ఓ మన కళలన్నీ నెరవేరే సమయం వచ్చిందా లేదా? ఓ చివరి కాలంలో ఏడో ముద్ర ఏంటి ప్రియులను గమనించండి, అది వధువు కోసం రాయబడింది. అన్ రిటర్న్ వర్డ్ అది, అది వధువు కోసం. అది దట్ ఈస్ అవర్ డ్రీమ్. రాయబడలేదు అది, దట్ ఈస్ అవర్ డ్రీమ్. ఆమెన్ అంటారండి? అది మన కళ. దట్ ఈస్ అవర్ ర్యాప్చర్. అది మన ఎత్తుబాటు, అది మన బాడీ చేంజింగ్. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఏడు సంఘకాలంలో కూడా ఇవ్వబడలేదు ఇది. ఇప్పుడే మర్మములని బయలుపరిచాడు దేవుడు. ఇదే నీకు ఓ ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేదండి. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇదే నీకు ర్యాప్చరింగ్ ఫైత్ ఇచ్చేది. దేవుని నామమున మహిమ కలుగును గాక. యోహాను ఏమన్నాడు? వధువు. దానియేలు ఏమన్నాడు? వధువు. వీళ్ళందరూ పోలికలు. కానీ నిజంగా ఈ అన్య యుగములో మనమే చివరి కాలపు వధువుగా ఉన్నాం. ఎన్ టైమ్ డానియల్స్ మనమే, ఎన్ టైమ్ బ్రైడ్ వధువు మనమే, ఎన్ టైమ్ జాన్స్ మనమే, ఎన్ టైమ్ యోసేపు మనమే. ఆమేన్. దేవుడు మన జీవితాలు కట్టాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నేను చెప్తాను, 31st కూడా తీసుకుంటాను యోసేపు లైఫ్ ఫుల్గా కంప్లీట్ చేస్తాను. నేను చెయ్యాలి మ్యాక్సిమం మెయిన్ పాయింట్స్ అని ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తాను 31st నైట్తో. అసలు నిజంగా పవర్ అంటే ఏంటో మీరు చూడాలి, రియల్ పవర్ అంటే ఏంటో మీరు చూడాలి, సంఘం అది కలుగు ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. ఆమెన్ అంటారండి? నిజమైన శక్తి ఏంటో యేసేపు లైఫ్లోంచి మీకు చూపిస్తాను. అసలు యేసేపు ఎన్ని కలుగున్నాడో, అసలు రియల్ పవర్ ఏంటో మీరు చూడాలి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. అంచేత ప్రియమైన దేవుడారా, గమనించండి, నిశ్చయముగా యేసేపు జీవితం ఒక చక్కటి పరిపూర్ణమైన మాదిరికి ఇచ్చాడు దేవుడు. ఓ అది అన్నారు, కళలు కొని వాడు వస్తున్నాడు రోయ్. ఓ ఈ కళలు ఎలా నెరవేరుతాయి మేము చూద్దాం. వాళ్ళ అన్నల మాటలు, వాళ్ళందరూ హింసిస్తారని తెలుసు, వాళ్ళందరూ అసూపర్లని తెలుసు, కానీ వాళ్ళని ఎంతో ప్రేమించాడు, వారి మధ్యలోకి ఎత్తుక్కుంటూ వచ్చాడు, వాళ్ళతో ఫెలోషిప్ కోరుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు, వాళ్ళతో ఉండాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళకి అర్థం కావట్లా. ఈరోజు ఈ వర్తమానం బలిష్టమైన దూత మన మధ్యలోకి వచ్చాడు. నిన్ను ఎత్తుకుతున్నాడు ఆయన, నీతో ఫెలోషిప్ కోరుతున్నాడు ఆయన, నిన్ను ప్రేమించాడు ఆయన, కమ్యూనియన్ కావాలి ఆయన నీతో.
ఆయన నీతో మరలా గొప్ప ప్రేమను పంచుకోవాలనుకున్నాడు ఆయన. కానీ మనం అనేక సార్లు అర్థం చేసుకోలేకపోయాం. చాలాసార్లు వర్తమానం దూషించాం, చాలాసార్లు వర్తమానంలో చెల్లిపోవాలనుకున్నాం, చాలాసార్లు పిల్లలు కఠినంగా మాట్లాడాం, చాలాసార్లు మనము ఓ పిల్లలు గమనించండి దీన్ని మనం త్రోసేసాం. కానీ కృప మనం వెతుక్కుంటూ వచ్చింది. ఇంకా మేడల కృప కలిగి ఉంది, ఇంకా మన స్టిల్ లవ్ కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా ఏసేపు అనలేడు లవ్ కలిగి ఉన్నాడు. 22 ఇయర్స్ ఆఫ్టర్ ఇంకా లవ్ కలిగి ఉన్నాడు. 39 సంవత్సరాల క్రితం కొంట్లో పడేశారు, అయినా ప్రేమ కలిగి నిలబడ్డాడు ఏసేపు. ఈ యొక్క స్టోరీలో మనం ఏసేపులు మాత్రమే కాదు అనలం కూడా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, వీఆర్ జెలసీ బ్రదర్స్, అసూయపరులో అని అనలం మనం. ఒకలంటే ఒకళ్ళు కిట్టది ఎక్కడ, ఒకలంటే ఒకళ్ళు పడది ఎక్కడ. అసూయ అసూయ అసూయ, ప్రతి దానికి అసూయ పడుతుంటారు. చిన్నదానికి పెద్దదానికి అసూయ పరులు. వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది నో ప్రియమైన లవ్, వారి హృదయాల్లో లవ్ లేదు. అయినా పర్వాలేదు, స్టిల్ మన ఏసేపు నిలబడి ఉన్నాడు ఇక్కడ, మన జీసస్ క్రైస్ట్ నిలబడి ఉన్నాడు ఇక్కడ. ప్రకటన 10 వారు దిగొచ్చాడు నీ కోసం, నీకు బయలుపరచుకోవాలనుకుంటున్నాడు ఆయన, నీకు నిన్ను నీకు ఫెలోషిప్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? 4 ఆ ఇంటికి వెళ్తే మనం తిడతారా బాబు అంటే ఇంటికి వెళ్తాం మనం? చెప్పండి, పిల్లలు చూడండి, ఆ ఇంటికి వెళ్తే తిడతారంటే ఇంటికి వెళ్ళరు. లేదా ఆ పలానోళ్ళు ఎలా అంటారో మనల్ని చూసి ఎటగారలాడుతుంటే అక్కడికి వెళ్ళబుద్ది మనకి, మన నేచర్ అది. కానీ ఏసేపు అలా కాదు, అన్నీ తెలుసు, అయిన వారి మధ్యలోకి వెళ్తున్నాడు, వెతుకుతున్నాడు. వీర్ ఇర్ మై బ్రదర్స్, వీర్ ఇర్ మై సిస్టర్స్, ఐ వాంట్ ఫెలోషిప్, నాకు సహవాసం కావాలి, ఐ లవ్ యూ, వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను వాళ్ళకి చూపించాలి. నాలోంచి ఏముందో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? ఒక రియల్ బ్రైడ్ అలా ఉంటుంది ఈరోజు. దేవుడు ఆ స్థానంలో నిన్ను తీసుకొచ్చాను గాక. లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి సాయంత్రం కంటిన్యూ చేస్తాను, వినండి, అందరూ కూడా లైవ్ వినండి. పోగొట్టుకోకండి జీవితాన్ని, ఎస్సేపు జీవితాన్ని ఎవరు పోగొట్టుకోకండి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ కోణంలోంచి మాట్లాడుతున్నాడు, ఎక్కడ పాల్టుందో సరి చేసుకోండి. చేతులెత్తి ప్రభువా సాయం చేయమని అడగండి. వాక్యం మన కొరకే ఇచ్చాడు దేవుడు. ప్రభువా సాయం చేయమని అడుగుదాం. ప్రభువా నాయన, ఇదిగో 4 రాళ్ళపైన నా జీవితాన్ని కట్టమని అడుగుదాం. ఈ పునాది పైన మన జీవితాలు కట్టమని అడుగుదాం. ఓ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు ప్రభువా, ఓ నన్ను కట్టు ప్రభువా, ఈ ఫౌండేషన్ వేయి ప్రభువా, ఓ నాయనా ఎన్నిక, ఓ ప్రభువా ఫెయిత్ నాయనా, ఓ నా ఫెయిత్ కరెక్ట్గా ఉండట్లేదు నాయన, ఓ నా నేను ఎన్నుకోబడ్డానని నమ్మలేకపోతున్నాను దేవా, నా పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం నాకు నేను అనేక సార్లు నమ్మలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నాతో షరతులు లేని నిబంధన చేసావు ప్రభువా. ఓ నిత్యముగా అబద్ధం ఆడాడు, తప్పిపోయాడు, ఐగుప్తులకు వెళ్ళాడు, బ్యాక్స్లైడ్ అయిపోయాడు, అయినా ప్రభువా నువ్వు అతన్ని కోల్పోలేదు ప్రభువా. ఓ ఈరోజు మా జీవితాలు కూడా అలాగ ఉన్నాయి ప్రభువా. ఓ గొప్ప విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభువా, గొప్ప నిరీక్షణ మాకు ఇవ్వండి ప్రభువా. ఓ నువ్వు ఎన్నుకున్నావు అని నమ్మడానికి సాయం చేయదేవా, ఆ పునాది మా జీవితంలో వెయ్యండి ప్రభువా అని ప్రతి వారు ప్రార్థన చేయండి. ఫిల్లారా చేతులెత్తి ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయాలి కొన్ని నిమిషాలు. ప్రభువా నాకు పునాది వేయి ప్రభువా, సరైన బయలుపాటి ప్రభువా, సరైన ప్రత్యక్షత ప్రభువా. ఓ యాకోబు, ఓ ఇస్సాకు, అబ్రహాం, ఏసేపు, ఈ 4 పునాదులు వేసావు దేవా, దీనిపైన కళాఖండాన్ని కట్టావు దేవా. ఈరోజు నా జీవితాన్ని కట్టు తండ్రి, ఒక వధువు కళాఖండాన్ని కట్టు తండ్రి. నాలో ఫాల్ట్స్ ఉన్నాయి తండ్రి, ఓ నాలో పొరపాట్లు ఉన్నాయి తండ్రి, అయినను నన్ను కోల్పోలేదు ప్రభువా, అయినను నిబంధన దూరం చేయలేదు ప్రభువా. ఓ ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఓ నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, ఓ నాకు విడుదల కావాలి ప్రభువా, ఓ మమ్మల్ని విమోచించిన దేవుడో ప్రభువా, నీ దృష్టిలో అన్నీ అయిపోయినాయి ప్రభువా, తెలవడం అయిపోయింది, ఎన్నుకోవడం అయిపోయింది, నీతిమంతులుగా తీర్చడం అయిపోయింది, గ్లోరిఫికేషన్ కూడా అయిపోయింది ప్రభు. ఓ నమ్ముటకు సాయం చేయ దేవా, ఇదంతా ప్రేమ, ఇదంతా కృప. ఓ ప్రభువా ఈ ప్రేమ కృప విశ్వాసములోంచి పరిపూర్ణత వచ్చింది ప్రభు, ఈ పరిపూర్ణత లేకుండా రాదు ప్రభువా, ఆ విశ్వాసములోంచి ప్రేమ, ప్రేమలోంచి కృప. ఓ ప్రభువా ఇదిగో కృపలోంచి పరిపూర్ణత వచ్చింది ప్రభువా, ఈ సంపూర్ణత నాకు కావాలి ప్రభువా. ఓ నాయన మాకు సాయం చేయండి ప్రభువా, ఓ నా జీవితాన్ని అలా మౌళ్ళు చేయ ప్రభువా. ఓ గొప్ప కుమ్మరి, ఓ నేను మట్టిని ప్రభువా, నన్ను నేను రూపించుకోలేను ప్రభువా, నన్ను నేను తయారు చేసుకోలేను ప్రభువా, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేను ప్రభువా, ఒక పాత్రగా నన్ను నేను మార్చుకోలేను ప్రభువా. ఓ నువ్వే నన్ను మార్చు ప్రభు, ఘనత కొరకు కొన్ని, గణహీనత కొరకు కొన్ని చేసావు దేవా, ఈ మధ్యలో ఘనత కొరకు ప్రభువా, కృప ద్వారా ప్రభువా, ఒక నీకు ఉపయోగపడే వెసలుగా చేయ ప్రభువా, ఒక మెచ్యూరిటీ వీటిగా మార్చు ప్రభువా.
ఓ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా Oh, yeah.
అవును ప్రభువా, నీ కృపయందు మేము నమ్మకించున్నాం ప్రభువా. ఆ దావీదంతటిలో మేము అంటున్నాం ప్రభువా, ఓ నీ కృపయందు మేము నమ్మకించున్నాం ప్రభువా. ఓ నీ కృపే ప్రభువా, ఓ మమ్మల్ని రక్షించింది ప్రభువా. ఓ నీ కృపే మాకు ఎత్తబడినచ్చేది ప్రభువా. ఓ నీ కృపే మా పేరు ఇక్కడ రాయించింది ప్రభువా. ఓ నాయన మాకు అర్హత లేదు ప్రభువా, మాకు అర్హత లేదు ప్రభువా. ఓ మేము పాపంలో జన్మించాం ప్రభువా, లోకంలో ఉన్నాయని మాలో ఉన్నాయి ప్రభువా, అబద్ధంలో అడుతూ లోకంలోకి వచ్చాం ప్రభువా, మాకు అర్హత లేదు ప్రభువా. కానీ మేము నీ చేత కృప ద్వారా ఎన్నుకోబడ్డాం ప్రభువా. ఓ లార్డ్ నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. గొప్ప పునాది నీ వధువుకు వేయబడును గాక, ఈ నాలుగు రాళ్ల పైన వధువు కట్టబడును గాక ప్రభు. ఓ నాయన ఎలక్షన్, ఎన్నిక, లవ్, కృప, ప్రేమ, ఓ ప్రభు కృప పరిపూర్ణత పైన కట్టబడును గాక ప్రభువా. ఓ కేవలం 400 సంవత్సరాలు తీసుకునే నా ప్రభువా. ఓ బబులోని కూలిపోయేటప్పటికి ఓ 2400 సంవత్సరాలు అయింది ప్రభువా. ఓ నాయన నీకు వందనాలు ప్రభువా, ఎక్కువ సమయం పట్టింది ప్రభువా, కానీ దేవా నీ వధువుని ప్రభువా. ఓ నాయన ఇదిగో తండ్రి, ఈ 15వ శతాబ్దం కింద నుంచి ప్రభువా, ఓ నువ్వు కట్టుకుంటా వచ్చేసావు ప్రభువా, ఓ ఇప్పుడు పరిపూర్ణతలో తీసుకొచ్చేస్తావు ప్రభువా. ఆ సమయంలో మేము ఉన్నాం ప్రభువా. దేవా ఈ మధ్యాహ్నం ప్రభువా ప్రతి ఒక్కరికి బయలుపడ్డామన్న ప్రభువా. ఓ నీకే వందనాలు ప్రభువా, ఆ బాబేలో తూయితర కాలం ప్రభువా. ఓ నమ్ముటకు సాయం చేయ ప్రభువా. ఓ ప్రభువాధికారం ఆరోగ్యమే తరగమా ప్రభువా. ఓ మాకు అన్ని కంగకాలాలు బయలుపరచున్నావు ప్రభువా, ఆ ఎఫెస్ కాలం బయలుపరచావు నాయన, అవ మోసపోయింది ప్రభువా. ఓ స్వర్ణకాలం బయలుపరిచావు ప్రభువా. ఓ అది కయ్యను ఏబేలు వలె ఉన్నారు ప్రభువా, అబద్ధపు ద్రాక్ష వల్ల నిజ ద్రాక్ష వల్ల వలె ఉన్నారు ప్రభువా. ఆ పెర్గమ చూస్తాం, ఆ తూయితర చూస్తాం ప్రభువా, ఆ సార్దిస్ ఫిలడెల్ఫియా లవదేకియా, ఇప్పుడు వధువుయుగం చూస్తాం ప్రభువా. ఓ గొప్ప పునాది వేయ ప్రభువా. ఓ మా జీవితాలకు ఇప్పుడు పడాలి ప్రభువా, ప్రతి ఒక్కరు దాన్ని కోరుకోవాలి ప్రభువా. ఓ షరతులు నిబంధన నువ్వు చేస్తావని ప్రభువా, నువ్వు ఎన్నుకున్నావని ప్రభువా, గొప్ప విశ్వాసం కలిగించండి ప్రభువా. ఓ నాయన నీ ప్రేమను తండ్రి కుమ్మరించండి ఆయన, ఓ నీ కృపను కుమ్మరించండి ఆయన, నీ సంపూర్ణత కుమ్మరించండి ఆయన, నీ వధువుని పరిపూర్ణ మనను సరిపోలకు తీసుకురండి ప్రభువా. ఓ లార్డ్ నీ కొందనాలు ప్రభువా. ఓ నాయన సాయం చేయ ప్రభువా. ఎంతమంది ప్రత్యక్షత పొందుకోవాలనుకుంటున్నారండి, ఎంతమంది పిల్లలు పునాది పేరు కట్టబడాలని కోరుచున్నారండి, అదర్వైజ్ నువ్వు విశ్వాసంగా ఉండలేవు, నువ్వు కట్టబడలేవు, నువ్వు కూలిపోతావు. మిగతా అన్ని ఇసుక మీద కట్టబడే కూలిపోయే, ఓ ఇప్పుడైనా పరిస్థితులు సంఘాలే, కానీ బండ పైన కట్టబడండి, ఈ ప్రత్యక్షతల పైన కట్టబడండి. ఎన్నడూ మీరు కూలిపోరు. పాతాళలోక ద్వారములు ఎదురైనా సరే, నరకములను తయారు లేకపోయినా సరే, నిన్న ఏమాత్రం కూడా కదిలిసిరావు సోదరి సోదరుడా. అడుగు ప్రభువా, నాకు సాయంక్ష్యమని అడుగు, నాకు పునాది వే ప్రభు అని అడుగు. నువ్వు కుమ్మరవాడు ప్రభువా, నేను మట్టిని ప్రభువా, నన్ను నేను రూపించుకోలేను ప్రభువా. ఓ నువ్వు శిల్పివు దేవా, ఓ నువ్వు శిల్పకారుడు దేవా, నేను శిల్పిని దేవా, నన్ను నేను చెక్కోలేను ప్రభువా, నన్ను కళాకారంగా చెక్కు ప్రభువా, నన్ను ఉపయోగపడే పాత్రగా చేయ ప్రభువా. ఓ రూపించువాడు నువ్వే దేవా, ఇది నీ కృప కృప కృప. ఎస్ లార్డ్ నీ వందనాలు ప్రభువా. ఓ లేవా నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, కృపామయుడా, ఈ మధ్యాహ్న వర్తమానం మా జీవితాల్లో ఫలింపచేయ తండ్రి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా ఫలింపచేయ ప్రభువా. ఇదిగో దేవా, నిత్యముగా ఆ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా, ఆ జ్ఞానవాక్యము ద్వారా, ఆ ప్రవక్త వరము ద్వారా మాకు ఇవన్నీ బయలుపరచావు ప్రభువా. ఆ వరాన్ని వాడుకుని ప్రభువా, ఈ సంగతులన్నీ తెలిసావు ప్రభువా. ఓ నాయన నిత్యముగా ప్రభువా నీకెన్నో వందనాలు ప్రభువా. ఓ ఆత్మీయ జ్ఞానములో నీ వధువుకి అభివృద్ధినిచ్చిన దేవుడవు ప్రభువా. ఓ తండ్రి నాయన నిత్యముగా తెలివి అధికమైన కాలంలో మేము ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, మానవుడు చంద్ర మండలంలో గ్రహాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీస్తున్నాడు ప్రభువా. ఓ మిసైల్స్ నాయన ఆటోమొబైల్ యుగంలో ఉన్నాం ప్రభువా, కంప్యూటర్ యుగంలో ఉన్నాం ప్రభువా. ఓ దేవ క్లోనింగ్ పద్ధతులతో సృష్టిని చేస్తున్నారు ప్రభువా. ఓ నాయన ఇదిగో దేవ, ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. సాతానుడు ఎంతో అనుకరణ చేస్తున్నాడు ప్రభువా, ప్రజలను ఎంతో మోసం చేస్తున్నాడు ప్రభువా. ఓ నాయన రోగాలు లేని శరీరాలను తీసుకొస్తానని చెప్తున్నాడు దేవ. ఓ సమాధులు, ఓ ప్రభువా ఇగో చనిపోయిన శవాలను లేపుతానని చెప్తున్నాడు దేవ. ఓ అంత మోసం చేస్తున్నాడు ప్రభువా. ఓ కానీ నువ్వు మాకు నిజాన్ని ఇచ్చావు తండ్రి, మమ్మల్ని నువ్వు మోసం చేయట్లేదు నాయన, నీ సత్యాన్ని బయలుపరచావు ప్రభువా. మేము జీవవృక్షం నుండి తింటున్నాం ప్రభువా,
మేము తెలివిని వృక్షం నుంచి కాదు తండ్రి, మేము జీవ వృక్షం నుండి తింటున్నాము దేవా. ఓ ఇది సత్యమైనది ప్రభువా. ఓ మా కళలు నెరవేరుతాయి ప్రభువా. ప్రకటన గ్రంథమే మా కళల ప్రభువా. ఓ దానియేలు గ్రంథం మా కళలనే ప్రభువా. అవన్నీ కూడా నెరవేరుతున్నాయి ప్రభువా. ఎంతమంది మమ్మల్ని చూసి నవ్విన ప్రభువా, చూసి వేసిన ప్రభువా, ఓ దేవ ద్వేషించిన ప్రభువా, ఓ హింసించిన ప్రభువా, ఓ దేవ అసూయపడిన ప్రభువా, ఓ నిశ్చయంగా మా కళలు నెరవేర్చును గాక. మా కళలు నెరవేరుతున్నందుకు వందనాలు, నీకే మహిమ చెల్లిస్తున్నా ప్రభు. ఓ వారు అంటున్నారు ప్రభు కళలకున్న వాడు వస్తున్నాడు, వీని కళలు నెరవేర్తే చూద్దాం అంటున్నాడు ప్రభు. ఈ రోజు వర్తమానం ప్రభు, ఓ వారు ఎలా నెరవేరుతుందో చూద్దామని సంఘర్షకాలనుకుంటున్నావు ప్రభు, కానీ నీ మాటలను ఓడిపోదు ప్రభు. ఓ నీ వాగ్దానాలను తప్పిపోవు ప్రభు, నీ ప్రత్యక్షత నెరవేరుతీరుతుంది ప్రభు. విమర్శల నోళ్లు మూసే దేవుడు ఆయన తండ్రి. నాయన మా కళల మీద మేము విశ్వాసం ఉంచుదాం గాక. ఓ మా ప్రత్యక్షత మీద మేము విశ్వాసం ఉంచుదాం గాక. ఓ నియంత్రణ చేసే కళలు మాకు కావాలి ప్రభువా. ఓ దయ్యం యొక్క కళలు మాకు వద్దు ప్రభువా. అయ్యా మీరే తొలగించండి ప్రభువా. ఓ నీ కృప మాకు కలుగును గాక ప్రభువా. ఎస్ లార్డ్. ఓ ప్రభువా ఇదిగో దేవా, ఏసేపు జీవితాన్ని తెరిచా ప్రభువా. తల్లి ప్రేమను కోల్పోయాడు, అన్నల ప్రేమ లేదు ప్రభువా, స్నేహితులు లేరు ప్రభువా. ఓ ప్రభువా నాయన ఇగో తండ్రి, ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు ప్రభువా. శ్రమలు, శోధనలు, హింసలు, నిందలు, అవమానములు, రిజెక్షన్స్ అన్నింటి కూడా ఒక పరిపూర్ణుడిగా చేసావు దేవా. ఓ ఈరోజు మేము కూడా అలాగే రావాల్సిందని చెప్తున్నావు ప్రభువా. ఓ అందరికీ బయలుపాటు ఇవ్వండి ప్రభువా. శ్రమలు లేకుండా పరిపూర్ణత లేదు ప్రభువా. శ్రమల ద్వారానే పరిపూర్ణత ప్రభువా. శ్రమలు వద్దని మేము అనుకుంటాం ప్రభువా, కానీ శ్రమల ద్వారానే నువ్వు మమ్మల్ని ఓ దేవ నీలా మారుస్తున్నావు తండ్రి. ఓ నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. శోధించబడి మీద సువర్ణ వలె మారుస్తున్నావు తండ్రి. దేవా నీ పిల్లలందరూ గొప్ప బయలుపడేవాడిని ఆయన, అంతా నీ చేతుల్లో ఉంది ప్రభువా. మా దోషములన్నీ క్షమించండి ప్రభువా, మా అపరాధములన్నీ క్షమించండి ప్రభువా. నీ ప్రణాళికను తెరిచినందుకు వందనాలు ప్రభువా. ఓ నీ కుమారులు కుమార్తెలుగా ప్రభువా. ఓ నువ్వు ఎన్నుకున్నందుకు వందనాలు ప్రభువా. ఓ నిజంగా ప్రభువా అబ్రహాము ఎన్నిక పైన, ఓ ప్రభువా ఇస్సాకు ప్రేమ పైన, ఓ యాకోబు కృప పైన, ఏసేపు పరిపూర్ణత పైన, ఓ ప్రభువా ఈరోజు మా జీవితాలు కట్టమని వేడుకుంటాను ప్రభువా. ఇక్కడ ఉన్న సంఘాన్ని కట్టమని వేడుకుంటాను ప్రభువా. నీ ప్రియమైన వధువును కట్టమని వేడుకుంటాను ప్రభువా. నీ కుమారులు కుమార్తెలను ఆ కళాఖండంగా కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నువ్వే తీర్చిదిద్దును ఆయన, నువ్వే కళాఖండాన్ని ఏదేనలో పెడతావు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. సాయించే ప్రభువా. ఈ నీతికరణం, శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఓ ప్రభు మనిషికి వాడు ప్రత్యక్షతమైన ప్రభువా. ఓ నీ వధువు పరిపూర్ణంగా కట్టబడను కాక ప్రభువా. ఓ తండ్రి నీకే వందనాలు ప్రభువా. వాక్యం అందరిలో ఫలింపచేయండి ఆయన, ఆశీర్వదించండి. ఓ ప్రభువా వధువుని దీవించండి. ప్రపంచమంతా నీ వధువుని ఆశీర్వదించండి. ఓ ప్రభువా ఆమెకి ఇదివరకే అపరాధి వేసావని నమ్ముతున్నాను ప్రభువా. ఆమె కళాఖండంగా చక్కబడుతుందని నమ్ముతున్నాను ప్రభువా. ఓ నాయన నీ సేవకులను కూడా వాడుకోదేవా. మరి ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మరి 5 రకాల పరిచయం ఆగించావు ప్రభు. అది నీచితమే ప్రభువ, అది నీ ఉద్దేశమే, నీ కంట్రోల్లో ఉన్నాయి ప్రభువ. కానీ నీ సేవకులు అందరినీ వాడుకో ప్రభువ. మరొక అవకాశం ఉంటే దయచే ప్రభువ. నీ వధువు సిద్ధపడను కాక ప్రభు, ఒక ఉద్యోగాన్ని పొందుకున్నాడు కాక ప్రభు, లేవనెత్తమని వాడు కొలుచున్నాడు ప్రభు. నువ్వే లేవనెత్తు ప్రభువ, బలపరచు ప్రభువ, నూతన బలాన్ని ప్రభువ. ఓ దేవా ఇదిగో నాయన, ఆంధ్ర ఇండియాలో ఉన్న నీ సేవకుల్ని వధువుని కూడా తీర్చిదిద్దు నాయన. మీరు కట్టమని వేడు కొలుచున్నాను ప్రభువ. ఓ గొప్ప బయలుపాటు మీద, ఓ మంచి పునాది మీద వారిని కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా ప్రేమ భయాలన్నింటినీ వెళ్ళగొడుతుంది ప్రభువా. నువ్వే సాయించే ప్రభువా. ఓ నాయన నీకే వందనాలు ప్రభువా. ఓ నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఓ ప్రేమ, విశ్వాసం, కృప, సంపూర్ణత, ఓ ఒకదాంట్లో ఒకటి ఇవన్నీ వచ్చుకో వచ్చాయి ప్రభువా. ఓ అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి ఏసేపు, ఓ ప్రభు ఎలా వచ్చావో ప్రభువా, ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి వచ్చాయి ప్రభువా. ఓ నాయనకు కొన్ని విషయాలు అబ్రహాం కోసం విన్నాం, కొన్ని విషయాలు ఏ ఇస్సాకు కోసం విన్నాం, కొన్ని విషయాలు యాకోబు కోసం విన్నాం. ఓ పిటరా అన్ని విషయాలు ఏసేపులో వింటున్నాం ప్రభువా. ఏసేపు మా సంపూర్ణతకి ఇచ్చిన దేవుడు నాయన, మా జీవితం అక్కడ తీసుకురండి ఆయన. మా పొరపాట్లన్నీ కొట్టువే దేవా, నువ్వు మాతో షరతుల్లోనే మొదలు చేస్తావు దేవా. అన్కండిషనల్ కోవెనెంట్ చేసిన దేవుడు ఆయన. నీ రక్తంలో కడుగు తండ్రి. ఓ మమ్మల్ని స్థానంలో పెట్టాడు తండ్రి. ఓ మమ్మల్ని విమర్శించిన దేవుడు ఆయన. ఓ కృప కలుగుడు కాక తండ్రి. నీ పిల్లలందరికీ కృప కలుగుడు కాక ప్రభువ. చంటి పిల్లలు దీవించండి, వృద్ధులను దీవించండి ఆయన. ఓ ప్రభువ ఎవరెస్టులు దీవించండి ఆయన. ఓ ప్రభు ఇక్కడ సాంగ్ లీడర్స్ని దీవించండి, డీకెన్స్ని, ట్రస్టీలు అందరిని ఆశీర్వదించండి. ఓ మ్యూజిషియన్స్ని ఆయన. ఓ ప్రభు ఇదిగో తండ్రి, టెక్నీషియన్ వర్క్ చేస్తున్న బిడ్డలను, ద్వారపాలకులు, ఇన్ఛార్జిల్ని దేవా, మరి అందరినీ, సండే స్కూల్ టీచర్స్ని,
పెద్దలను అందరిని కూడా ఆస్వాదించండి ప్రభువా. ప్రతి పాత్రను అభిషేకించు దేవా. ఓ ప్రభువా, ఎందుకు డిజైన్ చేస్తావో నువ్వే కుమ్మరవాడు దేవా. ఆ పాత్ర ఎందుకు ఉపయోగపడాలని మనసులు అనుకుని చేసావో, ఆ పాత్రలన్నీ నీ యొక్క పర్పస్ కోసం వాడుకోమని వాడుకొని వచ్చున్నావు దేవా. మంచిగా వాడుకో గణత కొరకు దేవా. ఓ నీకే మహిమ చెల్లిస్తున్నా ప్రభువా, ఓ నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా, ఓ రూపించిన వాడా నీకు వందనాలు ప్రభువా, ఓ నాయన నీకే అప్పగిస్తా ఉన్నావు ప్రభువా, ఓ నీ రక్తంతో కడగబడి వేడుకున్నావు ప్రభువా, ప్రతి పాత్ర బ్లీచ్లో కడగబడి కాక ప్రభువా. మాలో అసూయ వద్దు నాయన, మాలో ద్వేషం వద్దు నాయన, మాలో తిరస్కారం వద్దు నాయన. ఓ ఈ గుణ లక్షణాలు మేము క్యారీ చేయకూడదు నాయన, మేము ప్రేమనే మోసుకుని వెళ్ళేవారికి వచ్చినావా. అయ్యేసేపు వాలే ప్రభువా, వారు ద్వేషిస్తున్నా వాళ్ళ కోసమే ఎదుగుతున్నాడు దేవా, వాళ్ళు దూషిస్తున్నా వాళ్ళ సహవాసం కోరుతున్నాడు దేవా, వాళ్ళు హేళన చేస్తున్నా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు దేవా. ఆ మనసు, ఆ లవ్ ఇప్పుడే నీ వధువులో కుమ్మరించు దేవా, ఇప్పుడే మాలో కుమ్మరించుకోకుండా ప్రభువా. అదే పరిశుద్ధాత్మ చెప్పిన దేవుడు దేవా, ప్రతి బిడ్డలో కుమ్మరించు ప్రభువా. అయ్యో దేవా, ప్రేమ హోప్తో కూడింది నాయన, ఓ ప్రేమ నిరీక్షణతో కూడింది నాయన. ఓ తండ్రి, ఓ వారి కళ్ళు తెరబడితే ఏదో ఒక రోజు అని చూసేది నాయన. ఓ ప్రభు, అలాంటి ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభు. ఈ క్యారెక్టర్ మాలో రూపించండి తండ్రి, నీ వధువులో రూపించబడదు కాక ప్రభు. నేను ఆశీర్వదించండి ప్రభు, ప్రతి బిడ్డను బలపరచండి ప్రభు, రోగులందరినీ రాత్రి మీరు ముట్టండి ప్రభు, ఈ మధ్యాహ్నం స్వస్థపరచండి ప్రభు, బలహీన బలపరచండి ప్రభు, తప్పిపోయిన వారిని తీసుకురా ప్రభు, వారిని విడిపించమనుకుంటున్నాను ప్రభు, ఓ ప్రధాన కాపురు కూడా నడిపించమనుకుంటున్నాను ప్రభు, ప్రతి ఒక్కరిని దీవించండి ఓ ప్రభు. ఎదిగో దేవా, ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నాయన, కాకినాడ వడిసలేరు ప్రభు, ఇదిగో అండమాన్ గల్ఫ్ దేశాల్లో అనేక ప్రాంతాల నుంచి వింటున్నారు ప్రభు, ఎవరైతే లైవ్ వింటున్నారో ప్రభు, వారందరూ కూడా ప్రభు, ఓ ఈ పునాది పైన కట్టబడుదురు కాక ప్రభు. ఆది కాండంలో గొప్ప పునాది వేయబడింది ప్రభు, వారు దాన్ని చూసుదురు కాక ప్రభు, వారి జీవితాలు కట్టండి ప్రభు. మదిగో దేవా, మరి నిశ్చయముగా ఈ యొక్క నెలలో, వచ్చే నెలలో కోటాలు ఉన్నాయి ప్రభు. 7వ తారీఖుని మరి డేవిడ్ రాజు గారు చర్చ్ ఓపెనింగ్ చూడండి, 12వ తారీఖు నెవిల్జో చర్చ్ ఓపెనింగ్ చూడండి ఓ ప్రభు. ఇదిగో తండ్రి, వారు ఆ చిత్తూరులో ప్రభు, ఆ సతీష్ గారు చర్చ్ ఓపెనింగ్ చూడండి, అన్ని మీకు అప్పగిస్తున్నాను తండ్రి, తగిన కృప ఇవ్వండి, నీ చిత్తమంది నడిపించండి ఓ ప్రభు. ఇదిగో 29వ తేదీ ఓ ప్రభు, ఇదిగో గంటి పెదపిడిలో స్వార్థ కూడా తోడుకుంటండి, 31వ ఆన్లైన్ 3వ తారీఖు చిన్న మీటింగ్ తోడుకోండి, 5వ తారీఖు ప్రేమ విందుకి ఆ క్యాసెట్ రిలీజ్కి తోడుకోండి, అన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి ఆయన, అన్ని మీరే జరిగించండి మహిమ కొరకు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ఓ ప్రభు, ఎన్ని విమర్శకులు వచ్చినా, ఎంతమంది విమర్శించినా వాళ్ళని ప్రేమించే మనసేవాడిని ఆయన, వాళ్ళని మేము చూసి అసహ్యపడకూడదు నాయన, వాళ్ళకి దూరంగా ఉండాలనుకోకూడదు నాయన. ఓ ప్రభు, మేము వాళ్ళని ప్రేమించే మనసు మాకు ఇవ్వండి ప్రభు. ఓ దేవా, వారు దూషించిన మేము వారిని దీవించడం కాక, వాళ్ళు శపించిన మేము దీవించడం కాక, వాళ్ళు హింసించిన మేము ప్రార్థించడం కాక. ఓ అలాంటి ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభు, అలాంటి ప్రేమ మా హృదయాల్లో క్యారీ చేయనివ్వండి ప్రభు. అదే నీ గుణలక్షణం ప్రభు, అదే ఆ పర్ఫెక్ట్ ఫ్రూట్ ప్రభు, అదే వధు ఫలించడం కాక ప్రభు. మీరు తీసుకురండి ప్రభు, ఆశీర్వదించండి ఆయన, బిడ్డలందరూ వెళ్తుండగా తోడుకుండండి, వారి చిన్న కానుకలు, అర్పణలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు అన్ని దీవించండి, పెట్టచాలని దీవెలు వాళ్ళు కుమరించండి ప్రభు, వారు తిరిగి వెళ్తున్న తోడుకుండండి ఆయన, బిడ్డలందరూ మీకు అప్పగిస్తూ ప్రభు, ఇంకో సాయంత్రం ఆరాధనలో కూడా తోడుకుండమని మహిమా గణత పనులకి చెల్లిస్తూ ప్రభు, నీకు అప్పగించుకుంటూ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన ప్రేమ, సమాధానములు మన హృదయాలలో కుమ్మరించి నడిపించును గాక, ఆమేన్. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ, అందరికీ షాలోమ్, దేవుడు దీవించును గాక. ఇక్కడ ఆరాధన ముగించబడింది, మీ పక్క వాళ్ళకి షాలోమ్ చెప్పండి, చెప్పేసి